అతను స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అక్కడ ఎన్కౌంటర్ జరగాల్సిందే. ఎవరు మేము చేస్తామని పోలీసుల్లో ఎన్కౌంటర్కు పోయే వాళ్ళు కూడా ఎవడు నేను చేస్తాను అనుకోడు, ఎవడు సోల్జర్ కూడా యుద్ధానికి పోతుంది. అసలు బంజారుల సీసీపీగా చంద్రమౌళి గారు అక్రమాలకు అడ్డు అదుపు లేదంటూ అయితే ఆ ఎన్కౌంటర్ని ఆ వర్క్ని ముసుగులో మీరు హైలీ కరప్టెడ్ అయ్యారని, దాంట్లో సెటిల్మెంట్ చేశారని, భూదందాలు చేసుకొచ్చారని నన్ను అనవసరంగా పిలిచి, అప్పుడు ఆయనకు అడిషనల్ కమిషనర్ ఒక ఆయన ఖాన్ గారు అని ఉండేది తొత్తు. బాలకృష్ణకి ఇంట్లో జరిగిన రెండు ఇన్సిడెంట్లో మీరు సరిగ్గా దర్యాప్తు చేయలేదని మీకు చెప్పాలంటే, ఇప్పుడు బాలకృష్ణ ఫైల్ కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేదు. అది బాలకృష్ణ వాళ్ళు అంత మేనేజ్ చేసినారు వాళ్ళు. మరి అది కమిషనర్ లెవెల్లో చేసి ఉంటారు, ఈ దినేష్ రెడ్డి లెవెల్లోనేనని నా అనుమానం. కానీ బాలకృష్ణ ఇంట్లో కాల్పుల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు మర్డర్ కూడా జరిగింది. మీరు ప్రెస్గా ప్రెస్ వాళ్ళు కనుక చెప్తున్నాను, అంత అంత లెవెల్లో మేనేజ్ అయితే నేను చేసేది ఏముంటుంది? అది ఏసీపీ ఆఫీస్ ఎదురుగున్న ఒక సినీ నిర్మాత కట్టిన విల్లాలో కూడా ఒక విల్లా సంపాదించారని. కానీ మరి అప్పుడు కమిషనర్ కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? దానికో కారణం ఉంది. ఆ బండి పోలీస్ స్టేషన్లో పెట్టగానే నేను వచ్చినాను అనుకుని పేల్చేసాను. ఎప్పుడైతే కమిషనర్ అయినాడో నేను బంజారాహిల్స్ ఏసీపీ ఉన్నాను, ఇంకా తెల్లవారి నుంచి పగబట్టినాడు ఆయన. వరంగల్ ఎస్బీగా చేస్తున్నప్పుడు రోజు ఎలాంటి వార్తలు వచ్చేవాడి? మున్సిపల్ మినిస్టర్ నరసింహారెడ్డి గారు వెంబడి స్క్వాడ్ పోతుంటే ఊరుగుండ దగ్గర ఒక పోలీస్ వాహనాన్ని పేల్చారు. అంటే మీకు బాగా కావాల్సిన ఒక ఇద్దరు బ్యాచ్మెంట్స్ని మావోయిస్టులు చంపడం, నక్సలు చంపడం జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ మమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసింది యాదగిరెడ్డి ఇన్సిడెంట్. ఇదైనాక కాలు చచ్చిపోయింది ఆమె కాల పెట్టుకొని. ఎందుకు మీలో కసి పెరిగిందా వాళ్ళ మీద, నక్సల్స్ మీద ఎక్కువగా కసి తీసుకోవాలని? కసి కాదు, నాకు మాత్రం ఒకటి కోపం ఉండేది, కానిస్టేబుల్ని చంపిన వాడు ఎవడు బతుకుండకూడదు అని, పోలీస్ వాడిని జోలికి వచ్చినవాడు. రెండోది మాత్రం నేను చెప్పినాను కదండి, నేను బ్రాహ్మణ కుర్రని, ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్, సెకండ్ ఈజ్ ఇన్సిడెంటల్, థర్డ్ ఈజ్ హ్యాబిచువల్ అని. అంటే ఒక బ్రాహ్మణుడు క్రిమినల్గా మారడానికి కారణం? కానీ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు ఫేస్ టు ఫేస్ చేశారు? మా ఇన్ఫార్మర్ ఏం చెప్తాడు, దళం బయటకు రాగానే లైట్ వేస్తాను అన్నాడు. సో మేము బొర్లుకుండా పోయినాము, అంతా ఆ ఊరు వాళ్ళు దొడ్డి పోయేది అంతా అండింది గలీజుండే. సో అక్కడ రాళ్ళు పెంచిన కంచె ఉండే, సరిగ్గా ఆయన ఆ కల్వర్ట్ని పేల్చినారు వాళ్ళు. ఆయన భార్య చచ్చిపోయినారు పిటి ఇన్సిడెంట్, ఆయన సంబంధమే లేదు. చంద్రమోహన్ పంపిస్తానంటే ఒక డీజీ చెప్పిన తర్వాత లేరు ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది? నాకు చెప్పలే, అది సర్టిఫికెట్ తెచ్చుకుంటే సార్ ఇంక ఇట్టే ఉంటాను. మీని స్క్రూ డ్రైవర్లతో పొడిచి చంపినారండి, గది ఒక్కటే ఆ లాస్ట్ వన్ ఆఫ్ మై ఇన్ఫార్మర్. నా సర్వీస్లో ఇంకెక్కడ ఇన్ఫార్మర్స్ ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇప్పుడు. కమిట్మెంట్ లేని ఆఫీసర్లు ఎవరు అండి మీకు సర్వీస్లో ఎదురయ్యారు? ఆయన నాకు ఎస్పీ, ఏ ఇన్సిడెంట్ అయినా ఊర్లో లేనని చెప్పుకునేవాడు. ఎవరండి ఆయన? పర్వాలేదు చెప్పండి సార్. చంద్రమౌళి గారు వెపన్స్ సప్లై చేసే వారి కోసం రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చారు, ఆ సీక్వెన్స్ని సర్ప్రైజ్ సినిమాలో కూడా వాడుకున్నారనేది. ఎస్ఐబిలో ఉండగా పర్కాల్లో ఎక్కడో ఎవరితో ఎన్కౌంటర్ అయిందబ్బా. మీరు ఆ సన్నివేశాన్ని సర్ప్రూఫ్ సినిమాలో తీసుకున్నారా? వాళ్ళు తీసుకున్నారని అనుకుంటాను, సేమ్ మోడల్ అది. చంద్రమౌళి గారి దగ్గర ఎవరైనా వ్యక్తి వస్తే, అంటే అది నక్సలైట్ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, అతన్ని ఎలిమినేట్ చేయాలి అని కానీ చంద్రమౌళి గారు కానీ భావిస్తే, చట్టాన్ని రక్షించే పోలీసులను చంపాలనుకుంటాడో వాడిని ఎదురుకాల్పులు అంటాం కదండి. ఎదురుకాల్పులు ఎవరి కొరకు ఉన్నాయి? మా కొరకే కదా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కరెక్ట్ వారడా, ఎన్కౌంటర్ కరెక్ట్ వారడా? దీన్ని తెలుగులో అంటావు, దాన్ని ఇంగ్లీష్లో అంటావు. అప్పట్లో మీకు ఇద్దరు ఆఫీసర్లు బాగా సపోర్ట్ చేయడం, దాంతో చంద్రమౌళి గారు మరీ రెచ్చిపోయారనేది వార్త ఉంది. ఎందుకు సపోర్ట్ చేస్తారండి? పని చేయమని సపోర్ట్ చేస్తారు. నాకేమి ఇల్లు కట్టుకోమలేదు, నేను పిల్లలకి కానీ మనం సపోర్ట్ చేయలేదు. నా పిల్లలను నేనే కట్టినాను కదా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్
డిటెక్టివ్గా మారిన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అతను స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అక్కడ ఎన్కౌంటర్ జరగాల్సిందే. నక్సల్స్ మూమెంట్ స్టార్టింగ్ దగ్గర నుండి పీక్ స్టేజ్ వచ్చే వరకు అతను పనిచేశాడు. అక్కడ ఆయన మీద టార్గెట్లు చాలా వచ్చాయి. అతని కోసం దిష్టి బొమ్మలు పెట్టి బ్లాస్ట్ చేయాలని, అతను ఉన్నారని పోలీస్ స్టేషన్లు బ్లాస్ట్ చేశారు. అతని కోసం ఆయన కోసం వెళ్ళిన దళాలు ఆయన దొరకపోయేసరికి ఆత్మహత్య దళాలు వేరే వాళ్ళకి చంపారు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అయితే ఎక్కడ కూడా అతను అదరకుండా బెదరకుండా అదే ప్రాంతంలో పనిచేస్తూ నక్సల్స్ మూమెంట్ పూర్తిగా వాష్అవుట్ చేసిన ఆఫీసర్ పేరు చంద్రమౌళి. చంద్రమౌళి గారు అనగానే దాదాపు నార్త్ తెలంగాణలో తెలియని ఆఫీసర్ ఉండరు, తెలియని నక్సల్స్ ఉండరు, అంత ఆఫీసర్. ఈ వారం మన గెస్ట్ చాలా విషయాలు అతను చెప్పుకుందాం, అతని ద్వారా తెలుసుకుందాం. చంద్రమౌళి గారు నమస్కారం. నమస్తే అండి. చంద్రమౌళి గారు, మీరు నార్త్ తెలంగాణలో నక్సల్స్ మూమెంట్ ఒక దశ క్లీన్ చేయడానికి మీరు ఇప్పుడు వేసిన వర్క్ చాలా వర్క్ అనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ రికార్డ్స్ అలా కనిపిస్తుంటాయి. అయితే ఆ ఎన్కౌంటర్ని, ఆ వర్క్ని ముసుగులో మీరు హైలీ కరప్టెడ్ అయ్యారని, దాంట్లో సెటిల్మెంట్ చేశారని, భూదందాలు చేసుకొచ్చారని, బంజారీలు ఏసీపీగా ఉండి అక్రమంగా సంపాదించారని, ఏసీపీ ఆఫీస్ ఎదురుగున్న ఒక సినీ నిర్మాత కట్టిన విల్లాలో కూడా ఒక విల్లా సంపాదించారని ఇలాంటి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అప్పట్లో ఉన్న సిటీ పోలీస్ కమిషనర్ కూడా మీ మీద ఎంక్వైరీ వేయడం, అంటే ముఖ్యంగా బాలకృష్ణకి ఇంట్లో జరిగిన రెండు ఇన్సిడెంట్లో మీరు సరిగ్గా దర్యాప్తు చేయలేదని మీ మీద రిపోర్ట్ తీసుకోవడం, అంటే ఒక దశలో సిపి గారు కూడా సెట్లోనే మిమ్మల్ని సస్పెండ్ చేసి ఒక సంచలనం సృష్టించారు. అంటే సిపి గారు అంతా మీ మీద, అంటే మీ కరప్షన్ని ఆయనకి కోపం వచ్చా, లేదా మీకు ఆయనకి వ్యక్తిగతంగా కానీ గతంలో కానీ ఏవైనా ఇన్సిడెంట్ ఉన్నాయా? అసలు ఏం జరిగిందండి? అసలు బంజారాలో సేసీపీగా చంద్రమౌళి గారు అక్రమాలకు అడ్డు అదుపు లేదంటూ ఒక పేపర్లో కూడా రావడం, సిపి గారు చాలా సీరియస్గా తీసుకొని మిమ్మల్ని సస్పెండ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ ఏం జరిగిందండి? అంటే దీనికంటే ముందు నేను చిన్నగా నా గతం చెప్తాను. నేను వేములవాడలో పక్క పూర్తి పూజారింట్లో పుట్టినాను. మా నాన్నకు అమ్మకు దేవుడు, ఆ తడిబట్టలు, వంటలు తప్పితే ఏమీ తెలీదు. మా ఇంట్లో అందరూ టీచర్లు లేకపోతే పూజారులు అయినారు. నేను కాలక్రమేణా లేకపోతే కాల ప్రారంభము నేను పోలీసులకు వచ్చినాను. అక్కడి పరిస్థితులు నన్ను ఒక తీవ్రవాదాన్ని అంతం చేయాలనే కమిట్మెంట్లో వచ్చింది. తీవ్రవాదులు తర్వాత హైదరాబాద్ వచ్చి నాకు తెలిసింది ఏమంటే, తీవ్రవాదులు పోలీసుల్లో కూడా ఉన్నారు, స్వలాభం కొరకు చేసేవాళ్ళని. అందులో ఈయన ముఖ్యుడు. ఎవరు ఆయన? ఈయనే దినేష్ రెడ్డి గారు. ఆయనకు నేనంటే, నేను ఎదిరించినాను కనుక నేను అంటే ఆయనకు చాలా కోపం ఉండొచ్చు. కాకపోతే ఆయనతో బాధలు పడ్డ వాళ్ళు, నోర్లు మూసుకొని కూర్చున్న వాళ్ళు, ఉద్యోగాల్లో సస్పెండ్ అయ్యి ఇంట్లో ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే శత్రువుకు శత్రువు నాకు మిత్రులు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు వందల మంది ఆఫీసర్లు నాకు నేనంటే అభిమానం చూపిస్తున్నారు, నేనంటే కర్ణ చూపిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ప్రవర్తన అవన్నీ అబద్ధాలని అందరికీ తెలుసు. ఇంకా నేను రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నేను రెంటెడ్ ఫ్లాట్లో ఉంటున్నాను, నాకంటూ ఆస్తులు లేవు. తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక మా అమ్మ నాన్నలు ఇచ్చిన వరి పొలాలు కానీ, ఖాళీ జాగాలు కానీ ఇవన్నీ అమ్మేసుకున్నాను. ఊర్లో పాత ఇల్లు ఒకటి చిన్నగా లాడ్జింగ్ కట్టి బ్యాంకు కిరాయికి ఇచ్చినా, తప్పితే ఎక్కడా ఆస్తులు లేవు. కానీ బంజారాలు మరి అదే దినేష్ రెడ్డి ఆస్తుల మీద వెరిఫై చేయించండి తెలుస్తుంది. కానీ బంజారాలు సేసీపీగా ఉన్నప్పుడు మీరు సెటిల్మెంట్ చేయాలి. నేను ఉన్నది ఓన్లీ 1 ఇయర్ 3 మంత్స్. 1 ఇయర్ 3 మంత్స్లోనే మీరు సెటిల్మెంట్ చేశారంటూ డైరెక్ట్గా సిపి గారే మీ మీద కేసు పెట్టడం అంటూ సస్పెండ్ చేయడం అనేది, అంటే ఆ 1 ఇయర్లో ఎపిసోడ్ ఏం జరిగిందండి? అంతకుముందు ఆర్పి సింగ్ గారు ఉండేది, ఎంవి కృష్ణారావు గారు ఉండేది, వాళ్ళు ఒక్కరూ ఒక మాట అన్నవాళ్ళు కాదు. నేను బంజారాహిల్స్కు రావాలని వచ్చింది కాదు, అప్పుడు సీఎం బాబు గారి మీద అయింది ఇన్సిడెంట్ అయింది తిరుపతిలో. కాబట్టి నన్ను వేసినారు, నన్ను దేవేంద్ర గౌడ్ గారు అప్పటి హోమ్ మినిస్టర్ గారు సుకుమార్ గారు కూర్చొని అడిగినారు, ఏమయ్యా బంజారాహిల్స్ వేస్తే పోతావా అంటే, నాకు దానికంటే వరంగల్ ఓఎస్డి ఇవ్వండి సార్, నాకు అది రికార్డు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంది, నేను అక్కడికి వెళ్తానంటే హోమ్ మినిస్టర్ గారు అన్నారు, పిచ్చోడా దీనికి లక్షలు ఇచ్చి వస్తారు, అక్కడ వేసినా పోరు, నువ్వేమో నేను ఇటు వేస్తానంటే నువ్వు అటు పోయినావు అంటే, సుకుమార డీజీ గారు అన్నారు సీఎం మీద అటాక్ అయింది, మళ్ళీ అటువంటిది కాకూడదని నీకు వేస్తున్నాం చంద్రమౌళి అన్నాడు. ఎలాంటి పైరే లేకుండా నేను వచ్చినాను. వచ్చిన నేను 6 నెలలు, అందులో నేను వచ్చిన 3 నెలలకు మా మదర్ చనిపోయింది, దాంట్లో 1 నెల 2 నెలలు సెలవులో ఉన్నాను. ఆమె చనిపోయినాక నన్ను ఒకరోజు మా పాప అమెరికా పోతుంటే ఎయిర్పోర్ట్లో ఉంటే ఈయన కమిషనర్గా వచ్చినాడు, చంద్రమౌళి తెల్లవారేదో చిన్న గొడవ ఉంది నువ్వు వచ్చేసాను, నేను లీవ్లో ఉన్నాను యాక్చువల్గా, మా మదర్ చనిపోతే మా పాప వచ్చింది వెళ్ళిపోతుంది. ఈయన పిలిచి తెల్లవారు నువ్వు ఆ చౌదరికి ఎందుకు సపోర్ట్ చేసినామని, అదే ఒక రెడ్డి వర్సెస్ చౌదరి గొడవ ఏదో ఉంది ప్రాపర్టీ, అది ఎప్పటి నుంచో ఉంది, దాంట్లో జస్టిస్ వీళ్లకు లాబీ ఉంది వాళ్లకు లాబీ ఉంది,
కాకపోతే రెడ్డిది ఏదో బిల్డర్ కాబట్టి ఆయనకి ఏదో తప్పు జరిగింది, ఐ డిడ్ నాట్ సపోర్ట్ హిమ్, మీరు చేసుకోండి అన్నాము. ఆ రోజు నేను లేను కూడా లేను, నన్ను అనవసరంగా పీల్చి. అప్పుడు ఆయనకు అడిషనల్ కమిషనర్ ఒక ఆయన ఖాన్ గారు అని ఉండేది తొత్తు, ఆయన పొద్దునే వచ్చి నేను రికార్డులు చూస్తాను అన్నాడు. రికార్డు చూసినా నా దగ్గర ఏముంటుంది, అది ఇన్స్పెక్టర్ చేయాల్సిన కేసు, తర్వాత ఎస్ఐ చేయాల్సిన కేసు, ల్యాండ్ డిస్ప్యూట్లు నాకు అవసరమే లేదు, ఏసీపీ దాకా రానే రావు. వచ్చి నువ్వేం లేదు చంద్రమౌళి ఇంటికి వెళ్ళిపోన్నాడు, ఓహో వీడు ఏదో చేస్తున్నాడని నేను పోగానే బండి వాళ్ళని పంపించినాను. గన్మెన్ లీన్ అని ఇచ్చింది కాదు, క్వార్టర్ ఆయన ఇచ్చింది కాదు, కనుక హాయిగా ఉన్నాను. అడిషనల్ కమిషనర్ కూడా అట్లాగే ఉండేది, పాపం ఏం చేస్తారు వాళ్ళు ఉద్యోగం. ఆ డీసీపీ సంజయ్ గారు కూడా అట్లాగే ఉండేది, కొంచెం మంచోడు కానీ భయస్థుడు. అది జరిగింది. ఇంకా బాలకృష్ణ విషయానికి వస్తే, ఆ కేసులో నాకంటే ఎక్కువ అప్పటి కమిషనర్ ఆర్పి సింగ్ గారు, అడిషనల్ కమిషనర్ ఖాన్ గారే మానిటర్ చేసినారు. ఎవ్రీ డే ఎవ్రీ ప్రెస్ మీట్ నాకు కూడా చెప్పేవాళ్ళు, ప్రెస్ మీట్లు ఏదేమన్నా ఉంది. నాకు తెలుసు అట్లాంటి పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు తిట్టి జైలుకి వెళ్తానని. బాలకృష్ణని చెప్పమనండి, బెల్లంకొండ సురేష్ని చెప్పమండి, ఒక్క పైసా నేను తిన్నాను. అందులో మీరు ప్రెస్గా ప్రెస్ వాళ్ళు కనుక చెప్తున్నాను, ఒక్క పేపర్లో కూడా మాకు అగెన్స్ట్గా రాలేదు, పోలీసు వాళ్ళు కేసు వీక్ చేసినారని రాలేదు. అది కాకుండా ఆ ప్రాసిక్యూషన్ రోజులు ప్రతిరోజు నేను కష్టపడ్డాను, ప్రతిరోజు పీపీకి నేను ఏమేమి క్వశ్చన్లు అడగాలను అవన్నీ ఇచ్చినాను. కానీ అప్పటి టైం మేనేజ్మెంట్ వాళ్ళందరు చేసుకున్నారు, ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. మీకు చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ ఫైల్ కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేదు. అది బాలకృష్ణ వాళ్ళు రిలీజ్ అయినాక మేము అప్పీల్కి పోదామని రాయించుకున్నాం, అప్పీల్కి పోలేదు, హైకోర్టులో నంబర్ కాలేదు, ఇంకా కాలేదు. అంత మేనేజ్ చేసినారు వాళ్ళు. మరి అది కమిషనర్ లెవెల్లో చేసి ఉంటారు, ఈ దినేష్ రెడ్డి లెవెల్లోనేనని నా అనుమానం. కానీ బాలకృష్ణ ఇంట్లో కాల్పుల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు మర్డర్ కూడా జరిగింది. ఆ కేసు విషయంలో కూడా చంద్రమౌళి గారు సరిగ్గా దర్యాప్తు చేయలేదని అప్పుడు కమిషనర్. నేను చెప్తాను, అప్పుడు నాది నైట్ పెట్రోలింగ్ ఉండే, ఆ పక్కకి ఏదో కేసులో ఉన్నాను నేను, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ రోజు నాది నైట్ పెట్రోలింగ్, బాలకృష్ణ ఇంటి దగ్గరనే, అనంత టెక్నాలజీస్ ఏదో అక్కడ ఉండేది, అదేదో షిఫ్ట్ అయిపోయింది. దాంట్లో నేను వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది కనుక మీరు ఏం చేస్తే కేసు రిజిస్టర్ అయిందని వాళ్ళనే అడిగి తెలుసుకుంటున్నాను. ఇంతలో ఇన్సిడెంట్ అయిందంటే నేను పోయినాను. నేను పోయినాక కొంతసేపటికి బాబు గారు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, సిపి గారు నాకంటే ముందే వచ్చినారు. సో కొద్దిసేపటికి ఏమన్నారంటే చంద్రమౌళి గారు, ఇది నేను సీసెస్కి ఇస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను వెళ్ళొచ్చినాను, అది ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కూడా నాకు తెలియదు. మరి అంత లెవెల్లో మేనేజ్ అయితే నేను చేసేది ఏముంటుంది అది. కానీ ఆ కేసులు సుమోటో కేసుగా కూడా తీసుకోవాలనుకున్నారు, ఇదంట అంత ఇక అది నాకు తెలియదు. ఐ డి నాట్ టచ్ ఇట్. ఆ రోజు రాత్రి ఇప్పుడున్న అనంత్ గారు గార్గ్ గారు అదే సిసిఎస్ డీసీపీ ఏదో ఉండేది, ఆయన కూడా వచ్చినారు అప్పుడు కేసుకు. వాళ్ళు వచ్చి కేసు తీసుకుంటామంటే మేం చేసేది ఏముంది, ఒకేసే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాడు, వాళ్ళు తీసుకుంటారు. ఇంకా అది మేనేజ్మెంట్ అయిందా లేదా నన్ను అడగడం కూడా అనవసరం అది. కానీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో సినీ నిర్మాత కట్టిన విల్లాలో కూడా వేలు పెట్టి ఆపోజిట్లో సినీ నిర్మాత తెలియదు, నాకు విల్లా తెలియదు, ఏది తెలియదు. నేను ఇంకా రెంటెడ్ ఫ్లాట్లోనే కిరాయికి ఉంటున్నాను ఇప్పటికీ. ఓకే, కానీ మరి అప్పుడు కమిషనర్ కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? దానికో కారణం ఉంది. 91లో అనుకుంటాను ఐ వాజ్ సుబేదారి ఇన్స్పెక్టర్. అప్పుడు ఈయన వరంగల్ డిఐజీగా పోస్టింగ్ అయినాడు, సరిగ్గా వచ్చేది కాదు ఏంటో మరి మనకు సంబంధం, ఆయన పెద్ద ఆఫీసరు. సుబేదారి, ఆ సుబేదారి పోలీస్ స్టేషన్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా భద్రత ఉంటుంది, అందులో వరంగల్ అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు, రూఫ్ టాప్ పోలీస్ అదంతా ఉంటుంది అనుకుంటారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కువ ధర్నాలు అవన్నీ అవుతున్నాయని ముందు ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని ఉంచినారు, నన్ను వేయకూడదు. సరే నాకు నలుగురు గన్మెన్లు ఉన్నారని నాకు పంపించినారు అప్పుడు ఎవరు, ఎస్పీ కోటేశ్వరరావు అని, ఈ సబ్జెక్టే తెలియని నాన్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను రాజకీయాల వల్ల అక్కడ వేసినారు. తర్వాత ఆర్టీసీలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్గా గడిపిన రామరెడ్డి ఏదో ఆయన పేరు ఉంది, పాపం ఆయన ఎన్నడూ యూనిఫామ్ కూడా వేయలేదట, ఎప్పుడు పట్టుకనే తిరిగేది నాకు యూనిఫామ్ లేదని, ఆయన వేసినారు. ఆయన ఎట్లా పట్టుకున్నాడేమో దినేష్ రెడ్డి గారిని పట్టేసుకున్నాడు. మా పోలీస్ స్టేషన్లో ఒకరోజు గొడవ అయింది అక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఈ రాడికల్స్ వాళ్ళకు, నక్సలైట్ వాళ్ళకు ఒకటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉండేది, రైతు సేవా సమితి అని, రెడ్డి ఉండేది. వాడు తలుచుకుంటే వరంగల్ను కాలబెట్టేది. వాళ్ళు ఎరువుల దుకాణం ముందుకు పోయేవాళ్ళు, గబగబా ఎన్రిన్ సీసా తీసుకొని తాగినట్టు చేసేవాళ్ళు, వాడికి చెప్పులు దండేసి తింపేవాళ్ళు, మీరు దొంగ ఎరువులు అమ్ముతున్నారు, అట్లా భయం సృష్టించినారు వాళ్ళు. ఆ రోజు నాకేదో దొంగతనం కేసు అయింది, ఆ కేసులో బిజీగా ఉన్నాను. వీళ్ళు కలెక్టరేట్ దిగ్బంధం అన్నారు, 1000 ట్రాక్టర్లు వచ్చినాయి.
మా ఎస్ఐలు వాళ్ళు వీళ్ళు సరిగ్గా డీల్ చేయలేదు. నేను పోయి డీల్ చేసుకున్నాను, దినమంతా ఫైరింగ్ అయింది, అల్లరైంది, కొట్టినాము, అయిపోయింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఎట్లా ఉండేదంటే రెంటెడ్ బిల్డింగ్, దాని వెనకాల పెద్ద గోతి, దాని వెనకాల ముస్లిం లొకాలిటీ. సాయంత్రం అయితే ఎవడు మనిషి కనబడేవాడు కాదు. నేను పని చేసుకుంటూ కూర్చొని ఆ రోజు భువనగిరిలో ఎక్కడో విపన్స్ తయారు చేసుకోడు ఉన్నాడంటే రేడ్ చేద్దాము వెళ్దాము, మీరు భోజనం చేసిరండి బండి పోలీస్ స్టేషన్లో పెట్టి అని నేను వేరే ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాను. ఆ బండి పోలీస్ స్టేషన్లో పెట్టగానే నేను వచ్చినాను అనుకుని పేల్చేసినారు. ఆ వెనకాల నుంచి వైర్లు కనబడ్డాయి. నేను కూర్చొని ఈ సీట్ కింద నీళ్లు పోయే దాంట్లో పెట్టినట్టుంది. నా కుర్చీ ఎగిరిపోయి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డది. అప్పుడు బీపీ ఆచార్య గారు కలెక్టర్, ఈ కోటేశ్వరరావు గారు, నేను వెళ్ళేసరికి, అంటే మా ఇల్లు కొంచెం దూరం ఉంటుంది, సో పెద్ద శబ్దం టౌన్ అంతా వినొచ్చింది. ఏదో పేల్చుంటారనుకున్నాను. నాకు ఫోన్ వచ్చింది, సార్ మీ పోలీస్ స్టేషన్ పేలింది, ఇంట్లో ఉన్నారా అని అంటే వెళ్ళొచ్చినాను. వెళ్ళేసరికి చంద్రమౌళి ఎక్కడ చచ్చినాడో అని వీళ్ళు ఎదుగుతున్నారు. ఎందుకంటే జీబు ఉంది, నా గన్మెన్ పోయినారు, అక్కడ జవాన్లకు చాలామందికి దెబ్బలు తాకినాయి. ఇద్దరు ముగ్గురు నలుగురు జవాన్లు కూడా చనిపోయినారు ఆ రోజు ఇన్సిడెంట్లో. ఓకే. అయితే తెల్లవారు మర్నాడు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినాడు. ఆ ఓఎస్డీ గారు ఎన్నడు బాంబులు చూడనోడు, తుపాకీ చూడనోడు చెప్తే ఈయన వచ్చి నువ్వు లోపల పెట్టిన విపన్స్ ఎవరు ఏమైనా సీజ్ చేసిన బాంబులు అవి పేలుంటాయి, నువ్వే చేసినావు అంటాడు. నేను మొత్తం డాటా ఇచ్చినాను, ఈ పోలీస్ స్టేషన్లో రికార్డు లేదు, క్రైమ్ లేదు, ఇదంతా ఓన్లీ ప్రివెంటివ్ పోలీస్ స్టేషన్, 151 ఎఫ్ఐఆర్ తప్పితే లేదు, ఇక్కడ స్టోరేజ్ లేదు సార్ అని రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే విషయం వేస్తాడు ఆయన. ఆయన కూడా ఎప్పుడు చూసున్నాడు ఇవన్నీ. సో తర్వాత ఇది జరిగినాక 1-2 నెలలకు అప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినారని ఎలక్షన్లు పోస్ట్ పోయి తర్వాత ఎలక్షన్లు అయినాయి. అంతకుముందు ఒక 1985లో యాదగిరి రెడ్డి ఎస్ఐ అనే అతన్ని కాజీపేట రైల్వే స్టేషన్లో చంపినారు. దాంట్లో కౌంటర్ ఎన్కౌంటర్లు అవన్నీ చాలా అయినాయి. నాతో కూడా యాక్టివ్గా ఉన్న ఒక సంతోష్ కుమార్ అనే ఎస్ఐని తర్వాత రాజకీయాల మార్పు ఇట్లాంటి ఆఫీసర్లు చేయబట్టి అతన్ని ఏటూరు నగరం వేసినారు. ఏటూరు నగరం చాలా అడవి, దట్టమైన దళాలు, ఒక 4-5 దళాలు తిరిగాయి. అసలు పోలీసు వాళ్ళు ఎవరూ పోకపోయేది, ఆఫీసర్లు అయితే ఎవరూ పోకపోయేది. అట్లాంటి ప్రాంతంలో ఆయన మీద చాలా అటెంప్ట్లు అయినాయి. ఈవెన్ ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం తెప్పించుకుంటున్నాడని హోటల్ వాడిని కూడా విషం పెట్టి పంపు అని మేనేజ్ చేసినారు వాళ్ళు. అట్లాంటిది మేము రిప్రజెంట్ చేసినాం, సార్ అతను అక్కడ ఎందుకు ఉంచుతున్నారు, ఇతన్ని తీసుకురండి అన్నా కూడా వినకుంటూ ఉంటే ఆ ఎలక్షన్ రోజు అది బ్లాస్టింగ్ అయ్యి ఆయన ఆయన ఎంబడి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక 12 మంది 7 జవాన్లు చనిపోయినారు. 2 జీపులు బ్లాస్ట్ అయినాయి. బా సో ఈయన ఏం చేసినాడు, నేను కూడా ఎలక్షన్ డ్యూటీలో అప్పుడు నెక్కొండ ఏరియాలో ఎక్కడ పోయినాను, అదేదో అయిపోయింది, నేను సాయంత్రానికి వచ్చేసినాను, బాగా ఏడ్చినాం, జవాన్లు అందరూ బాధపడ్డారు, టార్గెట్ ఉండి ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు అక్కడ వేస్తున్నారంటే వీళ్ళు కావాలని చంపించడానికే కొన్ని వర్గాలను అక్కడ వేస్తున్నారు. అతని వర్గం వల్ల దగ్గరనే ఉంచుకున్నాడు టౌన్లో. మనిషి చనిపోవడం బాధ అయింది. అతను నాతో చాలా యాక్షన్లలో ఉన్నాడు సంతోష్ కుమార్. అందులో ఆ సబ్ ఇన్స్పెక్టర్ భార్య ఇదైనాక కాలు చచ్చిపోయింది, ఆమె కాలు పెట్టుకొని. ఎందుకు? భర్త చనిపోయినాడు, కొత్త పెళ్ళి వాళ్ళది, ఆ అబ్బాయి ఫ్రమ్ కరీంనగర్ ఓన్లీ. ఈయన ఏం చేసినాడు పోటుగాడు, అంటే మీకు మీతో సహచరుడు మీకు కావాల్సిన వ్యక్తి టార్గెట్ అయ్యాడని, నా మీద టార్గెట్ అయిన వ్యక్తి చనిపోవడం, వెంటనే అతని భార్య కాలిపోవడం మీకు ఎలాగా, ఏ విధంగా? నన్ను చంపాలని నా పోలీస్ స్టేషన్ పేల్చినారు, నేను ఎస్కేప్ అయినాను. అప్పుడు నేను చచ్చుంటే వీళ్ళు ఒక 2 నిమిషాలు పెట్టేవాళ్ళు, దండ పెట్టేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. నా తర్వాత యాక్షన్ నా తోటి మిత్రుడి మీద అయింది, అతన్ని వీళ్ళు కాపాడలేకపోయినారు. సీరియస్గా అఫెన్సులు అవుతున్నాయి, వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు, టార్గెట్ల మీద అటాక్ చేస్తున్నారు, టార్గెట్ దొరికిన వాళ్ళు చంపుతున్నారనే ఆలోచన, ఇంగిత జ్ఞానం, ఆ ఓరియంటేషన్ ఈ ఆఫీసర్లకు లేదు. కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు పొలిటికల్ ఉండి అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పోస్టింగ్ ఉండేది. అంటే మీ సహచరుడు చనిపోవడం వెంటనే అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం, ఆ విషయం మీకు ఎలా? పెద్ద టెన్షన్ అయిపోయింది పోలీసుల్లో. నేను కాదు, 100 మంది జవాన్లు ఎంజీఎం మార్చరీకి వచ్చి గుమిగుండినారు, అల్లరి చేసినారు, ఏడుస్తున్నారు, అల్లరి చేస్తుంటే ఈయన వాళ్ళని ఏమన్నాడంటే ఇక మోటు మాటలతో తిట్టి, ఏంద్రా ఏమో అల్లరి చేస్తారు, డిసిప్లిన్ లేకుండా అంటే తిరగబడ్డారు వాళ్ళు. నువ్వేంద్రా 40 మందిని బంగ్లా సుట్టు పెట్టుకొని లోపల పరేడ్ చేసినట్టు కాదు, లోపల నువ్వు ట్రెడ్మిల్ చేసినట్టు కాదు, బయటకు వస్తే తెలుస్తుంది ఈ అమ్మ ఇటువంటి ఆఫీసర్లను ఎందుకు వేయాలంటే, నేనన్నా ఏమన్నా గాజులు తెప్పరా అందరం పెట్టుకుందాం, నీ అమ్మ మనకు మొగతనం లేదు, మొగతనం లేని వాళ్ళందరూ ఇక్కడ జమ అయ్యారంటే వాడు తెచ్చి అందరూ ముట్టురా అని ఈయనతో బలవంతంగా ముట్టించిన మేము తొడిగినట్టున్నాడు ఈయనకు. ఎవరు? దినేష్ రెడ్డికి గాజులు. అది మనసులో పెట్టుకున్నాడు. తర్వాత 10 సంవత్సరాలు
ఆయన ప్రింటింగ్ చేస్తే అక్కడ ఏదో గొడవలు చేసుకున్నాడు, లూప్ లైన్లోనే గడిపినాడు. ఎప్పుడైతే కమిషనర్ అయినాడో నేను బంజారాయిల్ ఏసీపీ ఉన్నాను, ఇంకా తెల్లవారి నుంచి పగబట్టినాడు ఆయన. ఓకే, అంటే ఆ పక్కన ఈ విధంగా తీర్చుకున్నాడు. ఆయనకు మళ్ళీ నేను ఎప్పుడు కలవలేదు కదా. ఓకే, అది అప్పటికి ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నేను సీఎం గారిని అడిగినాను. ఆయన సీఎం కాకముందు నాకు బాగా క్లోజ్ ఉండేది, నేను ఎక్కువ వెళ్ళేవాన్ని ఆయన దగ్గరికి. సార్ మరి ఈయన ఏదో చేస్తున్నాడు అంటే, ఆయన మా మనిషి కాదు, అట్నుంచి వచ్చినాడు, మాది ఏమీ లేదు బ్రదర్ అన్నారు ఆయన. అంటే ఈయన టార్గెట్ నేనే చూసుకుంటాను సార్ అని చెప్పినాను. ఇంకా వెళ్ళిపోయినాను, నాకు ఉద్యోగం వద్దు, నేను ఉద్యోగం లేకుండా బతకగలను. పిల్లలందరూ అప్పటికి బాగా చదువుకున్నారు, అమెరికాలో సెటిల్ అయినారు, ఇతని సంగతి ఇంతమందిని బాధ పెట్టినాడు కదా, నేనే చూసుకుంటాను అన్నాను. ఓకే, అంటే మీరు అతను సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు? అసలు డిఎస్పీ ఏసీపీ ర్యాంకు వాళ్ళకు కమిషనర్కి అధికారం లేదు సస్పెండ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ. ఈజ్ ఓన్లీ ఏ సూపర్వైజరీ బాడీ, ఇది నాకు తెలుసు, రూల్ పొజిషన్ కూడా తెలుసు. దాంతోనే నేను ఓన్లీ డీజీ గారు నాకు మెమో ఇవ్వలేదు, ఈయనే ఇచ్చినాడు, ఈ కెనాట్ ట్రాన్స్ఫర్ మీ అని నేను ట్రిబ్యునల్కి వెళ్ళాను. నేను ట్రిబ్యునల్కి వెళ్తే నన్ను సస్పెండ్ ఆర్డర్ ఇచ్చినాడు. ఎవరు మాట్లాడలేరు ఆయనకు పరిస్థితి, ఆయన పొలిటికల్గా ఉన్నాడు, సీఎం గారికి గవర్నర్ దగ్గరికి మఫ్టీలో వెళ్ళేవాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సరే నేనన్నా చూసుకుంటాను, ఎలా ఉంటే అదే అవుతుంది, ఎన్నో చావులు ఎన్నో యాక్షన్లు తప్పించుకున్నాం, ఇదో అయితే దీంట్లో ప్రాణం పోయేది అయితే లేదు, పోతే ఉద్యోగం పోతుంది, పోని ఎప్పుడో మా వాళ్ళు వదులుకోమని ఏడుస్తున్నారు 15 నుంచి. సో నేను చూసుకుంటానులే అనుకున్నాను. ఇప్పుడు ఎంతోమంది నక్సలెట్లను ఎందుకు చంపుతున్నామండి, మా పోలీసు వాళ్ళని చంపుతున్నారని, మా జోలికి వచ్చిన వాళ్ళు. ఈయన నా జోలికి అనవసరంగా వచ్చినాడు, ఈయన ఎందుకు ఎదుర్కోకూడదు నేను? ఓకే, ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ట్రిబ్యునల్ తర్వాత కొంచెం అది లేట్ అయింది, మంచి అడ్వకేట్ని పెట్టుకున్నాను, ట్రిబ్యునల్లో విత్డ్రా చేసుకున్నాము, హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్తే జడ్జిమెంట్ వచ్చేసింది. దాంట్లో నన్ను సస్పెన్షన్ నుంచి రిలీజ్ చేయమనంటే ఆ జడ్జి గారు వాళ్ళు వీళ్ళు, అసలు అందరికీ తెలుసు ఈయన అంటే ఏందో. ఈయనకు అప్పుడు డీజీ స్వరంజిత్ సేన్ గారు ఎవరు ఉండేది, ఆయనకు చెరి 10,000 పెనాల్టీ వేసినారు. ఇట్ ఈస్ ఎ స్కార్ ఆన్ దేర్ ఫేస్. డిపార్ట్మెంట్లో ఎప్పుడు అట్లా జరగలేదు. సరే వాళ్ళు సుప్రీంకోర్టుకు అవన్నీ వెళ్ళారు, నేను అక్కడ దాకా ఫైట్ చేశాను. తర్వాత పెద్దవాళ్ళు ఆఫీసర్లు చెప్పినారు ఎందుకులే ఇక సరిపోతుంది అంటే, నేను సుప్రీంకోర్టులో అడ్వకేట్ని విత్డ్రా చేస్తే అప్పుడు రిలీజ్ అయినారు. ఓకే, తర్వాత ఆయన మీకు ముఖం ఎదురుపడ్డారా ఎక్కడైనా? కలుస్తుంటారు, ఆయన ముఖం అటు పెట్టుకుంటారు, నేను ఇటు పెట్టుకుంటాను, నాకేముంది. మీరు ప్రాణాలు తెగించి నక్సల్స్ బాగా పీక్ మూమెంట్లో పనిచేసిన మీకు సొంత డిపార్ట్మెంట్లోనే ఇలా శత్రువు ఎదురవుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఒకటి సంతోషం అనిపించింది అండి, 30 సంవత్సరాలు నక్సలేటర్తో కొట్లాడితే లేని గుర్తింపు, ఈయన ఒక్కరిని ఎదిరిస్తే నాకు వచ్చింది డిపార్ట్మెంట్లో, అదొక తృప్తి అయితే ఉంది. లేకపోతే హైదరాబాద్ పోలీసులు నేను అంటే గుర్తుపట్టేవాళ్ళు కాదు, ఇప్పటికీ గుర్తుపడుతున్నారు. నేను తెలియకుండా నా పేరు తెలుసు, ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు. అంటే దినేష్ రెడ్డి గారి యొక్క చంద్రమౌళి గారికి టార్గెటా, లేదా చాలామందికి? చాలామందికి సస్పెన్షన్లు చేసినాడు, చాలామందిని అది చేసినాడు. కాకపోతే వాళ్ళు పోరాడలేక బాధలు దిగమింగి తర్వాత ఎక్కడో ట్రాన్స్ఫర్ చేయించుకొని పోయినారని నాకు తెలిసింది. అంటే అతను కరప్షన్ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదా చాలామంది బయట చెప్తుంటారు అతను ఎక్కడికైనా పగ పడితే మాత్రం చివరి వరకు వాళ్ళని వేటాడతారని, అది నిజమంటారు? అంటే ఆయన అటువంటి వాళ్ళు పోలీసులో ఉండకూడదు. మరి అంతకుముందు ఆయన పై అధికారులను కూడా ఎదిరించినాడు, వాళ్ళతో కూడా కోర్టులోకి పోయినాడని తెలుసు, అందరితో మొదలు ఆయన నేచర్ అని తర్వాత తెలిసింది నాకు. మరి అటువంటి అతన్ని డిపార్ట్మెంట్లో ఉందికుండానిచ్చినారు, అదంతా నాకు, నేను మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు అది. చంద్రమౌళి గారు సబ్జెక్ట్లో ప్రతికటం లాంటి సినిమాలో ఒక కొన్ని సన్నివేశాలు, సర్ప్రూష్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా చంద్రమౌళి గారి రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులో ఉన్న సన్నివేశాన్ని ఈ రెండు సినిమాల్లో వాడుకున్నారనేది కూడా పోలీసుతో పాటు కొన్ని సినీ వర్గాలు చెప్తుంటాయి. అంటే ఆ రెండు మీ చేసిన రికార్డ్స్, మీరు చేసిన వర్క్ సినిమా స్థాయి వరకు, అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వాళ్ళు కూడా వాడుకున్నారంటే మీరు ఆ విధంగా వర్క్ చేశారనేది కొంతమంది సీనియర్ ఆఫీసర్లు చెప్తుంటారు. అలా ఆ రెండు విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను చెప్పినాను కదండి, మా తండ్రి మంచి పూజారి, పొద్దున్నే లేస్తే పార్థివలింగం పూజ చేసేవాడు, సాయంత్రం అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసేవాడు. ఆయనకు చదువు రాదు కానీ భారతంలో మొత్తం పద్యాలు చెప్పేవాడు, కౌరవులు 100 మంది పేర్లు చెప్పేవాడు. నేను ఉత్తరం రాస్తే ట్రైనింగ్లోకి నేను ఎక్కడన్నా ఆయన వేరే వాళ్ళతో చదివించుకొని వినిపించుకునేవాడు. మరి అదంతా గాడ్ గిఫ్టే. అండ్ మా ఇంట్లో అంతమంది చాలా అమాయకులు, నేను ఒక్కని మాత్రం కొంచెం ఆ జిమ్లు అవి చేసుకున్నాను, మంచి అలవాట్లు. నాకు సిగరెట్ తాగుడు ఎప్పుడు అంతకుముందు లేకుండే. తర్వాత అట్లా అట్లా ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి?
ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు పోయింది. చేర్యాల అనేది జనగాం తాలూకా ఉంటుంది. అప్పటికే అది 72 నుంచి ఎఫెక్టెడ్ అండ్ స్వాతంత్ర పోరాటం కంటే ముందు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ రజాకర్లకు సపోర్ట్ చేస్తే తర్వాత ఇండియన్ ఆర్మీ వచ్చి ఆ సబ్ ఇన్స్పెక్టర్ చంపిందని ఒక చరిత్ర ఉంది ఆ పోలీస్ స్టేషన్. ఓకే. తర్వాత కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు కూడా చాలా గొడవలు చేసినారు 48-52 స్ట్రగుల్లో. ఎప్పటి నుంచి ఎఫెక్టెడ్ ఏరియా హెవీ పోలీస్ స్టేషన్ నాకు అది ఇచ్చినారు. కానీ అప్పుడు నక్సలిజం ఎట్లా ఉండేదంటే డబ్బులున్న వాళ్ళని దోచుకునేవాళ్ళు. మరి వేరే వాళ్ళకి పంచిపెట్టేదా లేదా అది వినలేదు కానీ డబ్బులున్న వాళ్ళని దోపిడీలు జరిగాయి. పోలీస్ మీద అటాక్స్ లేవు అప్పుడు. అయినా పోలీస్ క్యాంపులు పెట్టినాను. పోలీస్ క్యాంపులు అంటే తిరగడము అవి ఇవి కొంచెం వీపన్ పట్టుకోవడం అవన్నీ తెలిసినాయి. తర్వాత అక్కడి నుంచి 80s అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాను. 78 నవంబర్ నుంచి 80 మార్చ్ దాకా ఉన్నాను అక్కడ. తర్వాత డోర్నకల్ అని ఒక జంక్షన్ ఉంది. అక్కడ ఏదో పోలీస్ వాళ్ళను ఊరి రౌడీలు కొట్టినారంటే అక్కడికి వెళ్ళినాను నేను. అక్కడ పోస్టింగ్ ఇచ్చినారు. ఒక 3 నెలలు ఉంటారా అంటే 3 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ జనాలు సంతోషపడతారు. హైదరాబాద్ వస్తే కలుస్తుంటారు వాళ్ళు. సో బాగానే ఉండేది. అంటే అక్కడ చరిత్ర ఎట్లా ఉంటుందంటే అదో పెద్ద రైల్వే జంక్షన్, 40-50 ఇంజన్లు ఉండేవి అప్పుడు. సో ఆ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి హై స్కూల్ దాకా ఉండేది. ఒక జూనియర్ కాలేజ్ ఉండేది. తర్వాత ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, వాళ్ళు ఎక్కడ పోరు, ఎక్కడ పోయినా కూడా రైల్లో ఫ్రీ. సో వాళ్ళు ఇంకా రౌడీయిజము అమ్మాయిలు నేర్పించడం కాక ఏది ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఇద్దరు జవాన్లను పోలీస్ స్టేషన్లోకి వచ్చి కొట్టినారని గొడవైంది. దాని తర్వాత నేను పోయినాను. అప్పుడు విజయరామారావు ఐజీ గారు ఉండేది రైల్వేకు, సిఎస్ఓ ఉండేది. ఆయన బాగా సపోర్ట్ చేసినాడు నాకు. కృష్ణమూర్తి గారు అని ఎస్పీ ఉండేది, ఫుల్ సపోర్ట్ చేసినాడు. బాగా సక్సెస్ఫుల్గా వచ్చినాను నేను అక్కడి నుంచి. అంటే అక్కడ రౌడీల్ని అక్కడ ఒకటి కొట్టడం అలవాటైంది. జీడీలో నేను పోయినాక టేకెన్ ఛార్జ్ అని రాసినాను. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు, అంటే మధ్యలో కేసులు ఉన్నప్పుడు రాసినాను, కానీ వచ్చేటప్పుడు హ్యాండెడ్ ఓవర్ ద ఛార్జ్ అనేది మాత్రం రాసినట్టు గుర్తు. అంటే మిగతా వర్క్ అంతా ఏం చేసుకోవాలి? ఇంకా ఒక ఏపీఎస్పీ సెక్షన్లు ఉండే, ఓ ఇద్దరు ముగ్గురు జవాన్లను పెట్టుకునేవాని మంచిగా తీరుకుంటే ఎక్కడ రౌడీ కనబడితే వాడిని కొట్టుకుంటూ కూర్చునేవాడిని. కానీ రౌడీ పరిస్థితులు అట్లాంటి అంతే. అంటే పోలీసులు అప్పుడు కొట్టడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందంటారా, లేదంటే అది అవసరం ఆ ప్లేస్కి? అది అవసరం. జనాలు సంతోషపడేవాళ్ళు, ఎన్నో ఫ్యామిలీస్, వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీని తీసుకుని వాడు ట్రైన్ ఎక్కి ఖమ్మం పోయి సినిమాలు చూడలేని పరిస్థితి ఉండేది అది. ఓకే. అందుకనే నన్ను పంపించినారు, లేకపోతే నన్ను ఏమవుతుంది అంటే రోజు అంటే కొద్ది రోజులు జరుగుతుంది, తర్వాత పేరు మీద జరిగిపోతుంది. 3 సంవత్సరాలు కొట్టాల్సిన పని లేదు. ఏ సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఇన్స్పెక్టర్ అయినా పోయినాక ఒక 2-3 నెలలు ఒక 6 నెలలు కష్టపడి పని చేస్తే చాలండి ఆ పేరు అట్లాగే పోతుంది. అండ్ అతను వెళ్ళే ప్లేస్కి కూడా ఆ పేరు పోతుంది, తర్వాత రికార్డ్ అంతా అట్లాగే పోతుంది. మీకెందుకు ఇప్పుడు పోలింగ్ ఇవన్నీ వస్తాయి కదా. ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ మంచి స్ట్రిక్ట్, అంటే పోలింగ్ రోజు కానిస్టేబుల్ని పెట్టకుండా పోలింగ్ బ్రహ్మాండంగా అవుతుంది, సంతోషంగా అవుతుంది. ఇతను వీక్ ఉన్నాడంటే ఆ రోజు మీరు ఎంత పోలీస్ అన్న పెట్టండి గొడవలు అవుతాయి. ఇది నేను నేర్చుకున్న సిద్ధాంతం కాబట్టి మొత్తం కొంచెం అందరినీ టైట్ చేయాల్సిన పని లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఉండాలంటే టూ గుడ్ టు ద గుడ్ పీపుల్ అండ్ టూ బ్యాడ్ టు ద బ్యాడ్ పీపుల్, ఇది నా సిద్ధాంతం. ఓకే. చెడవాలని తన్ను ఇంకా చెడవాడేది చంపేయం కాదు, కానీ గుర్రానికి గాడిదికి తేడా చూడాలి. అంతే, మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి అందరూ తప్పులు చేయరు. కొంతమంది కావాల్సి చేస్తారు, కొంతమంది అనుకోకుండా జరుగుతాయి. అనుకోకుండా జరిగే తప్పును మనం పొరపాటు అంటాం. పొరపాటు చేసిన వాళ్ళని క్షమించవచ్చు. కొంతమందిని టెలిఫోన్ చేసి వార్నింగ్ చేయొచ్చు, కొంతమంది పోలీస్ స్టేషన్ పిలిచి వార్నింగ్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది కోర్టు పంపొచ్చు. ఇంకన్నిటికంటే మొండి వాడిని తన్నాల్సిందే, అది నా సిద్ధాంతం. ఓకే. సరే, పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి తనకు ఏడిపించారు అని వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద 70C ఆ వ్యక్తి మీద పెడతారా, లేదా అతన్ని ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారా? అది పరిస్థితులు, లోకల్ పరిస్థితులు అండి. అంటే 70C పెడితే అది కోర్టుకు వెళ్తారు, కానీ అమ్మాయికి అక్కడ ట్రీట్, వాడికి ఏం భయం ఉంటుంది? కోర్టులో ఎన్ని రోజులు అవుతాయి, నా మీద పెట్టిన కేసులు ఎంక్వైరీలు అన్నీ ఏమైనాయి, ఏమీ కావు. అక్కడే వాడిని ట్రీట్మెంట్ ఇస్తే అమ్మాయి కూడా హ్యాపీగా ఉంటుంది. అంతే కదా, పిలిచి 2 దెబ్బలు కొట్టి ఇంకోసారి అమ్మాయి జోలికి పోకురా, నీ సిస్టర్ లాగా చూసుకొని అమ్మాయి ముందు అంటే నా సిస్టర్ అమ్మ అది అంటే ఆమెకు సంతోషం. పోలీస్ స్టేషన్లో అమ్మాయి ముందు కొట్టారని వాడికి అది ఇదంతా చట్టవిరుద్ధమని మీరు ప్రెస్ వాళ్ళు అంటారు, కానీ అక్కడ లోకల్ పరిస్థితులకు అనుగుణం ఇది, అవసరం ఇది. అది వాళ్ళ ప్రజలు కావాలనుకునే శిక్షలు, ప్రజలు కావాలి పోలీసులు ఎట్లుండాలనుకునే పద్ధతి మాత్రం ఇదే అనుకుంటాను నేను. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదండి. ఇక పరిస్థితులు బట్టి మారుతుంటాయి, రాజకీయాలను బట్టి మారుతుంటాయి. మళ్ళీ అట్లాంటి పరిస్థితులు అవసరమైతే మళ్ళీ ఏకేలు అవసరమైతే, ఇప్పుడు పోలీస్ వాళ్ళకు లాఠీలే కనబడడం లేదు, ఫ్రెండ్లీ పోలీస్ అని సెల్లు పట్టుకొని ఉంటున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనకు తెలియదు కదా. డోర్నికల్లో రౌడీలందరికీ మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు?
నేను వరంగల్ రూరల్ వచ్చినాను మడికొండ అని. అది అప్పటికి రెడ్గా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. హైగ్రీవాచారి గారు అని మంత్రి గారు ఉండేవారు. ఆయన అది ఎట్లా ఉందంటే టోపోగ్రఫీ కానీ ఆ ఊరి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే నగరంలో ఉద్యోగులు కానీ వాళ్ళు కానీ ఉంటే కొంచెం డిసిప్లిన్ ఉంటారు, లేకపోతే కొంత ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఒక ల్యాండ్ లార్డ్ కానీ ఒక ఆ ఊరికి పెద్ద మనిషి అనేవాళ్ళు లేక అందరికీ చిన్న చిన్న నౌకరు చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కొంచెం రౌడీజం కానీ అది ఇదిగా ఎక్కువ. ఈ రౌడీలందరినీ మెల్లగా వాళ్ళు ఆకర్షించినారు నక్సలైట్లు. రాడికలిజం అనేది ఉండేది. దిస్ వాజ్ ఇన్ 82. సో హైగ్రీవాచారి గారు బట్టుపల్లి అనే ఒక విలేజ్కి పోతే అక్కడ బస్సు రావడానికి టెంట్ గినేస్తే ఆ టెంట్ కాలబెట్టి ఆయన తరిమేసినారు. తర్వాత నాకు పోస్టింగ్ అయింది. సో అప్పటికి ఇదే రాడికల్ స్టూడెంట్స్, ఆర్ఈసీ. ఆర్ఈసీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆర్ఈసీలో స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్లకు బయట విలేజ్ల నుంచి వచ్చి చంపుతారు. అంతకుముందు ఒకటి 72లను ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక బీహార్ స్టూడెంట్ చనిపోయినాడు అక్కడ, బయట వాళ్ళు వచ్చి కొట్టి చంపితే. సో స్టూడెంట్స్ అందరికీ ఏం భయం అంటే బయట నక్సలైట్లు వచ్చి చంపుతారు అని. సో చుట్టుపక్కల ఊరు వాళ్ళకి ఏం భయం అంటే ఆర్ఈసీ స్టూడెంట్స్లో చాలామంది రాడికల్స్, నక్సలైట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, వీళ్ళు వచ్చి చంపుతారని వాళ్ళకి భయం. సో అట్లా ప్యారలల్గా వాతావరణం ఉంది. కానీ ఎక్కడ ఇది అంటూ ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ అంటూ లేదు. అట్లాంటి వాతావరణంలో ఆ కాజీపేట ఉండేది. కాజీపేట పక్కకే మడికొండ ఉండేది. ఈ వాతావరణం మా మీద చాలా ఉండేది. అప్పటికి కొంతమంది ఏది వాళ్ళ సిద్ధాంతం ఒకటి వచ్చింది, గో టు విలేజెస్ అని. అంటే విలేజ్ల్లో అది చేయాలి, స్క్వాడ్స్ తయారు చేయాలి, అవన్నీ వరవరరావు గారు వాళ్ళు వీళ్ళు ఇంకా నాకంటే బాగా చెప్తారు అప్పుడు. సో విలేజ్లకు వీళ్ళు యూత్ వెళ్ళడం, హాలిడేస్, అప్పుడు ఆ దొరలను తిట్టడం, దొర భూములను ఆక్రమించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక సుదర్శనం ఎవరు అనేట అతను పీసరకు వచ్చినాడని తెలిసింది. ఓ ఇద్దరు ముగ్గురు వచ్చినారంటే మేము వెళ్ళినాం, మాకు దొరకలేదు. అప్పుడు నేను ఏదో పడితే నాకు కూడా దెబ్బ తాకింది. తర్వాత కొద్ది రోజులుగా ఆ పిల్లుంది డెడ్ బాడీ ఒక బావిలో దొరికింది, వేలేరు అనే ఊరు దగ్గర. ఆ వాసన వచ్చి ఆవులని బెదిరితే అట్లా అట్లా తెలిసి పోయినాను, పంచనామ చేసుకున్నాను. ఆ టౌన్ నుంచి ఒక 50-100 మంది రాడికల్స్ ఏవో వచ్చినారు, వాళ్ళు తీసుకుని పోయినారు. అప్పటికి పోలీస్ అటాకాలు ఇది జరిగినాక కొద్ది రోజులకు ఆ పీసర్లో కొండాలరెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు. తర్వాత ఇన్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోయినాను. ఓ 2 బస్సులు కాలుపెట్టినారు అంటే అప్పుడు తెలిసింది, ఓహో వీడు రాడికలు అది ఇది అని. ఆ బస్సులు కాలితే నాకు చేయిలు కూడా కాలినాయి. సో ఆ కొండాలరెడ్డి, కొండాలరెడ్డి భార్య, వరవరరావు భార్య క్లాస్మేట్ అని చెప్పినారు. అది ఎంతవరకు నిజమో నేను వెరిఫై చేయలేదు, అప్పుడు నేను వెళ్ళిపోయినాను. పాపం వాళ్ళు పోయి బతులు నడుకున్నారు. అదైనా కూడా తర్వాత ఆ కొండాలరెడ్డిని చంపేసినారు వాళ్ళు. సో అప్పటి నుంచి మర్డర్స్, క్లాస్ ఎనిమీస్ ఇవి జరిగినాయి. తర్వాత ఈ బట్టుపల్లి పక్కకు కడిపికొండ, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పుడు పేర్లు జ్ఞాపకం రావడం లేదు. ఒకతని రైలు పట్టాల మీద నరికి చంపినారు, ఒక ఎంప్లాయీని. తర్వాత ఒకడు వచ్చి మారిపోయి పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటే సాయంత్రం పూట వాడి మీద కూడా ఫైరింగ్లు అయినాయి. ఇట్లా చాలా చాలా ఇన్సిడెంట్లు. అంటే వరంగల్కును వేరే జిల్లాలకు వేరే ప్రాంతాలకు వాతావరణం ఏమంటే అంత పెద్ద నగరమైనా సాయంత్రం 7 కాగానే తలుపులు వేసుకునేవాళ్ళు. హెడ్ క్వార్టర్లు ఉన్నా మాకు ఒక ఫీలింగ్ వచ్చేది, ఓ ఇక్కడ కూడా సేఫ్టీ లేదు, ఏదో జరుగుతుంది అన్న భయం ఉంది. ఓ కానిస్టేబుల్ వాడు ఉద్యోగం మానేసి ఓ రివాల్వరు డబ్బాలో పెట్టి పంపించాడు, వాడు పార్టీలకు వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను టౌన్ డిఎస్పోయినా ఆ డబ్బాలో ఏముంది, బాంబా మరి రివాల్వరా ఏదో తెలుసుకోవడానికి దానికి పెద్ద పరేడ్ గ్రౌండ్లో పెట్టి వైర్లు పెట్టి ఆ డబ్బాను పెలిస్తే లాస్ట్ రివాల్వర్ దొరికింది. మేము మమ్మల్ని చంపడానికి బాంబులు గోయట్ దగ్గర ఉన్న జవాన్కు అది ఇచ్చేసి రాజీనామా పత్రం ఇచ్చి వెళ్ళిపోయినాడు వాడు. దట్ ఫీల్ వాజ్ ఏదో పోయినాడు అని అంటారు. సో అట్లాంటి భయంకర వాతావరణం ఉండేది. అటువంటి వాతావరణంలోకి అప్పుడప్పుడు ఇట్లాంటి ఆఫీసర్లు వచ్చి చెడగొట్టినారు, పొల్యూషన్ చేసినారు పోలీసు వాతావరణాన్ని. అంతకుముందు కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్లు వచ్చేవాళ్ళు, నాయక్ గారు కానీ, అరవిందరావు గారు కానీ. ఇన్ఫ్యాక్ట్ 85లో యాదగిరి రెడ్డి మర్డర్ అయినప్పుడు అరవిందరావు గారు ఎస్పీ, నాయక్ గారు అడిషనల్ ఎస్పీ, చాలా బాగా యాక్ట్ చేసినారు. ఒక ఆడపిల్లల కాలేజీ బస్సు పోతుంటే రాడికల్స్ పోరగాళ్ళు వాళ్ళ మీద యాసిడ్ బాంబ్ వేసినారు, చాలామంది కాలిపోయినారు పాపం. అప్పుడు వీళ్ళు కూడా వచ్చి నాతో తండేవాళ్ళు, మంచిగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎస్పీ అడిషనల్ ఎస్పీ అంటే అంత మోటివేట్ చేసేవాళ్ళు మాకు. అట్లాంటి ఆఫీసర్లను చూసిన మాకు ఇట్లాంటి వాళ్ళు వచ్చేసరికి అరే మాతో చేయించిన ఆఫీసర్లేమో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి సేఫ్ ప్లేస్కి పోయినారు, మమ్మల్ని ఏమో పాతాళంలాగా ఇక్కడనే ఉంచినారు, ఏం లేవు, కొద్ది ట్రాన్స్ఫర్ లేవు, ఏం లేవు, అక్కడక్కడే తిరుగుతున్నాం, మరి బయట జిల్లాలకు పంపించినా ఏదన్నా బాగుండేది. ఇంకా ఎన్నో మేజర్ ఇన్సిడెంట్లు అవన్నీ, రోజు చచ్చుకోవడాలు చంపడాలు. నాకు ఎస్కాటు అది పిల్లలు హైదరాబాద్ పంపించేసినాను, ఒక్కళ్ళని ఎన్ని రోజులు ఉంటాం,
అంటే మట్టవాడి తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? మట్టవాడలో నాకు యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చి మట్టవాడలో ఒక ఇన్సిడెంట్ అయింది, అది రామకృష్ణది ఆర్కేది. ఏమైందండి? వాడు టౌన్ కంట్రో టౌన్ సెక్రటరీ ఉండేది, చాలా ఇన్సిడెంట్లు చేసినాడు రామకృష్ణ అంటే ఇప్పుడు ఆర్కే. అతని పేరు మీద చాలా చాలా రామకృష్ణలు వచ్చినారు. ఒరిజినల్ రామకృష్ణ వాళ్ళ నాన్న ఏదో ఆర్టీసీలో పనిచేసినట్టు ఉండేది, అంటే ఆర్టీసీలో పనిచేసేది ఉండేది. తర్వాత ఒక అతను నాగేశ్వరరావు అని, అతను కూడా ఏదో ఖమ్మం పోలీస్ వాళ్ళకి ఎక్కడో ఎక్కడో బంధువు అన్నారు. వాడు రాడికల్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఏదేదో అన్నారు. వాళ్ళిద్దరూ టౌన్లో ఒక ఎన్కౌంటర్ అయింది, దాంట్లో పోయినారు. అది అయినాక ఒక 2 సంవత్సరాలు టౌన్లో స్ట్రైక్ లేదు, టౌన్ అంత పీస్ఫుల్గా ఉండేది. అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్లు, వీడు ఇతను కాకముందు కూడా ఎవరెవరు నాగరాజు అని వాళ్ళని కుమారస్వామి అని. దట్ కుమారస్వామి ఐ వాస్ టోల్డ్, వాడు ఒక 15 మర్డర్లలో ఉన్నాడు, మరి పోలీస్ స్టేషన్ ముందే పాన్ షాప్ ఉండేది అది. తర్వాత తెలిసినట్టున్నాడు వాడు సరెండర్ అయ్యిండు కానీ వెళ్ళిపోయినారు. ఇంకొక తన బీ ఫార్మసీ స్టూడెంట్ ఉండే, ఎవరైతే మారినారో వాళ్ళని చంపడం మొదలుపెట్టినారు వాళ్ళు కూడా. ఓకే. సో అప్పటికి నక్సలిజం స్ట్రాంగ్ అయింది, పీడిఎస్ అదైపోయింది. పీడిఎస్ వాళ్ళని కూడా స్లోగా వైఎస్ మూర్తిని కానీ ఆ లంకా పాపిరెడ్డి వీళ్ళందరూ వీళ్ళ భయానికి సరెండర్ అయినారు. తప్పితే ఇప్పుడు ఎక్కడైనా టెర్రరిజం అనేది ఎట్లా ఉంటుందంటే 10 గ్రూపులు ఉన్నా కూడా లాస్ట్కి ఒక గ్రూపే డామినేట్ చేస్తుంది. లైక్ ఎల్టీటీ, ఎల్టీటీ వాళ్ళు మన చెన్నై వచ్చి కూడా వాళ్ళ రైవల్స్ని చంపినారు అక్కడ ఇక్కడ. ఎక్కడైనా వరల్డ్ టెర్రరిజం అంతే ఉంటుంది, ముందు తనలాంటి గ్రూపులను ఎత్తుకొని చంపుకోవాలి, తర్వాత వీడు ఒక్కడే మానవపాలి కావాలి, వీడు డామినేట్ చేయాలి, గవర్నమెంట్ని బెదిరించాలి. వీళ్ళు స్ట్రాంగ్ అయితే ఇతర దేశాల నుంచి స్ట్రైక్ అది కూడా వస్తుంది. ఇక దాంట్లోనే ఇట్లాంటి సినిమాలు ఇవన్నీ వాళ్ళు తీస్తుంటారు. అంతే తప్పితే సినిమాలు తీస్తారని మేము చేసింది కాదు, మేము చేసిన సినిమాలు తీస్తారని మాకు తెలియదు. ఓకే. మట్టివాడు తర్వాత నెక్స్ట్ పోస్టింగ్? మట్టివాడ ప్రమోషన్ వచ్చినాక అప్పుడు డిఐజీ గారు ఉండేది. ప్రమోషన్ ఇచ్చారండి, ఎగ్జిలర్ ప్రమోషన్ అంటే అప్పుడు ఒక స్కీమ్ పెట్టినారు మాకు, మాకు బాగా ట్రేడ్స్ వస్తున్నాయి. కాదు, మాకు వచ్చే ఆపదలను కూడా గుర్తించినారు అధికారులు. మాకు గ్రూప్ ఇన్సూరెన్సులు పెట్టినారు చనిపోయిన వాళ్ళకి, 10 లక్షలు 5 లక్షలు అట్లా. అండ్ గవర్నమెంట్ భద్రతా స్కీమ్ తీసుకొచ్చింది దొరగారితో. ఇవన్నీ కొంచెం మానిటరీ, మేము మాకేదన్నా అయినా ఎవరు కావాలి మనిషిని చంపాలని ఎవరు పోలీసుల్లో చేరారండి. ఎవరు మేము చేస్తామని పోలీసుల్లో ఎన్కౌంటర్కు పోయే వాళ్ళు కూడా ఎవడు నేను చేస్తాను అనుకోడు, ఎవడు సోల్జర్ కూడా యుద్ధానికి పోడు. నేను చేస్తాను, చంపుతాను, నాకు పథకాలు వస్తాయని పోతాడు, కానీ నేను చేస్తానని పోతానంటే ఎవడు పోడు. సో అట్లాంటి వాళ్ళకి భరోసా ఉండడానికి ఇట్లాంటి మానిటరీ బెనిఫిట్లు, తర్వాత ఐసోలేటరీ ప్రమోషన్లు, ఈ స్కీమ్ వచ్చింది అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎంకరేజింగ్గా. ఓకే. ప్రమోషన్ వచ్చి సీఏ అయింది, నాకు 7 లక్షల 50 హజారం వేసినారు. అది బాగా మరీ ఇంటీరియర్ ప్లేసు. ఆ డిఐజీ గారు ఎవరు ఉండి ఆయన పేరు జ్ఞాపకం రావడం లేదు, చెప్పడం కూడా వేస్ట్. బాబు నాకు ఎన్నోసార్లు ఆయన పిలిచి బాగా అభినందించినాడు, యాక్షన్లు అవుతుంటే అవి ఇవి. అది కాగానే మరి ఆయనకు ఎస్పీకి ఏదో రైవల్రీ ఉంటే నేను ఎస్పీకి దగ్గర అనుకున్నాడో ఏమో నన్ను తీసుకుపోయి 7 లక్షల 50 హజారం వేసిన. నేను పోను సార్ అన్నాను. అప్పుడు ఎంవి భాస్కర్ రావు గారు డీజే, లేకపోతే అడిషనల్ ఇన్ఛార్జ్ నక్సలిజం మీద ఉండే రామ్మోహన్ రావు గారు డీజీ ఉండే, అందరు నన్ను బాగా అఫెక్షనేట్గా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఆయన ఎంబడే రాత్రికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ నాకు ములుగు ఇచ్చినారు, జేవి రాముడు గారు ఎస్పి. ములుగులో ఏమైందంటే అప్పుడు ఈ తునికాకు స్కీమ్లను గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే వీళ్ళ చేతులకు బాగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. సో అన్నీ జమ చేయడము, ఆరబెట్టడము అన్నీ అయిపోయినాక డిపోలకు తీసుకొచ్చినాక ఆక్షన్ పెడితే ఎవరో కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటాడు కనుక వీళ్ళ చేతులకు డబ్బులు పోకుండా ఉంటుంది. అప్పుడే ఒక ములుగు ఏరియా ఎటునాగారం ఆ గోదావరి బెల్ట్ మహాదేవ్పూర్ ఏరియా నుంచి వీళ్ళకి 40-50 కోట్లు పెట్టి సంవత్సరానికని ఒక లెక్క అనుకునేవాళ్ళు. సో కాకపోతే అప్పుడు డామినేషన్ సిపి గ్రూప్ వాళ్ళది ఉండేది. సిపి గ్రూప్ వాళ్ళు పోలీసులను అటాక్ చేయకపోయేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఎవరు టార్గెట్ను లేకపోతే బెదిరించి డబ్బులు తీసుకోవడము ఇట్లాంటి చేసేవాళ్ళు. సామాంత్రెడ్డి అని 69లో నక్సలిజం పుట్టినప్పుడు ఉన్న లీడరు, అతనిదే డామినేషన్, వాళ్ళదే నడిచేది. సో నేను ములిగి వెళ్ళినాక ఏం చేసినానంటే నేను ముందు మొత్తం అడవి తిరిగినాను, అడవి విలేజెస్ అన్నీ తిరిగి టోపోగ్రఫీ చదివినాను. అక్కడ 2 రకాల జనం ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కమ్మవారు లేకపోతే మిగతా వారు, తర్వాత ఈ నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ఒక పర్టికులర్ క్యాస్ట్ ఎందుకని అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈ నల్గొండ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో కొంచెం రాడికల్స్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఏదో పొలిటికల్ బిజినెస్ లేకపోతే వాళ్ళు అగ్రికల్చరు రేయాన్స్ ఫ్యాక్టరీల వీటిలలో కాంట్రాక్ట్ చేసేవాళ్ళు.
సో నేను వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు తీసుకోలే వాళ్ళు చెప్పలేదు కానీ వీళ్ళకి కొంచెం చెక్ పెట్టాను. వీళ్ళు ఏం చేసినారంటే ఒక ఐజీ గారు వచ్చినప్పుడు పసరపు చిన్నపోయిన పల్లె ఒక ఇన్సిడెంట్ అయింది, అది ఫస్ట్ స్టార్టింగ్ అయింది. మా ఊళ్ళు ఏటనగరం బెల్ట్కి వచ్చినారు గోదావరి తీరం వెంబడి, వచ్చి చిన్నపోయిన పల్లెలో ఏపీఎస్పీ వాళ్ళు క్యాంప్ నుంచి రిటర్న్ వస్తుంటే ఆ బండిని అటాక్ చేసినారు. అది ఫస్ట్ అటాక్ ఆ కాలంలో. అంటే ఇంకా ల్యాండ్ మైన్స్ రాలేదు మాకు వాళ్ళ చేతికి, ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్లు వచ్చినాయి, పోలీసులను ఎదిరించే స్థితికి వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు ఆ దళాల పేర్లు కొంచెం మర్చిపోయినాను, దేవుని సేవలో పడి కొంచెం భగవంతుని సేవ చేస్తున్నాను ఇప్పుడు. సో దాంట్లో ఇద్దరు జవాన్లు వాళ్ళు నలుగురు చనిపోయినారు. వాళ్లకు ఆ చిన్నబోయిల ఇన్సిడెంట్తో దాంట్లో గ్రెనేడ్స్ కూడా ఫస్ట్ టైం మాకు దొరికినాయి, కొన్ని పేలని వాళ్ళు వేసినాయి. ఓ వీళ్ళ చేతికి గ్రెనేడ్స్ వచ్చినాయి, ఏటున్నాగా AK-47 వచ్చినాయని కూడా తెలిసిపోయింది. ఇంకా అంటే ఒక్కొక్క లెవెల్ దాటిపోతున్నారు, పెరుగుతున్నారు, సర్పరోషలాగా విపన్స్ వస్తున్నాయి అప్పటికి. దాని తర్వాత ఎస్ఐబీ పెట్టడము, ఎస్ఐబీ వాళ్ళు మొత్తం కంట్రీ తిరగడం, స్టేట్లు తిరగడం, కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయుధాలు సరఫరా, అదంతా మా లెవెల్ కూడా పెరిగిపోయింది. సో ఆ చిన్నపోయినపల్లి ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా నేను వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి రకరకాల పద్ధతులు, మా వాళ్ళకు నైట్లో తిప్పడం, అది తిప్పడం, కూలీల వేషాల్లో తిప్పడం, అది చేస్తే జేవి రాముడు గారు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు మాకు. ఆయన కూడా వచ్చేవాడు, సరే మిగతా ఆఫీసర్లతో మాకు సంబంధం లేదు, నాకు డైరెక్ట్ ఎప్పుడున్నా భగవంతుని వల్ల ఎస్పీలు డీజీలు ఐజీలే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను కూడా అది అప్పుడు కష్టం అనిపించలేదు కానీ కష్టపడి పనిచేసేవాడిని. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, అప్పుడు పోలీసు ఉద్యోగము ఫస్ట్ది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్, మీరు ఎన్కౌంటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి, రెండోది ఇన్సిడెంటల్ అవుతుంది, మూడోది హ్యాబిచువల్ అవుతుంది. తర్వాత ఆఫీసర్లు మన పోస్టింగ్లు కూడా అట్లాగే వేస్తుంటారు మూడోదానికి వస్తుంది. మూడోదానికి నేను 4 నెలలు 6 నెలలు చేసినా బాగా కంట్రోల్ అయిపోయింది. ఆక్షన్ అది గవర్నమెంట్ స్కీమ్ సక్సెస్ఫుల్ అయింది. అంటే ములుగులో మీరు ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఎన్కౌంటర్ కానీ చేయలేదు? నా జవాన్లతోనైనాయి, ఒక 5-10 అయినాయి. అదే సిపి గ్రూప్ వాళ్ళు కదా, నన్ను తట్టుకోలేరు. అయితే ఆ చిన్నపోయిన పేరు ఇన్సిడెంట్ తర్వాత ఒక ఐజీ గారు వచ్చినారు, కేరళ ఐజీ గారు, ఆయన పేరేమో ఉండేది రామనో ఎవరు, ఆయన వచ్చి పసరాలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది, ఫారెస్ట్ పోలీస్ స్టేషన్. అక్కడ ఉండి సిపి గ్రూప్ వాళ్ళు అనవసరంగా పోలీసుల దౌర్జన్యం నశించాలని వాల్ పోస్టర్లు వేసినారు. నేను అన్నాను ఏదో మావోయిస్టులు అంటే నాతో తట్టుకుంటారా, మీరెందుకు, నేను ఎడ్ బొల్లినా చేస్తారు మీరు ఎర్రజీమలు, అయితే వెళ్ళిపోండి లేకపోతే మానుకోండి అన్నాను. తర్వాత వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అయితే ఆ పూలక్క అంతిరెడ్డి ఆ గ్రూప్ మొత్తం వెళ్ళిపోయింది. ఇక ఎక్కడ వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోతారు, ఎక్కడ పోతారు యాక్షన్లలో. అంటే ఎవరు చేస్తారండి ఇప్పుడు? మేము వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు మిమ్మల్ని చంపుతారు సివిలియన్స్ను, లేదా మమ్మల్ని చంపుతారు. వాళ్ళకి కావాల్సింది రాజ్యాధికారం, దేశంలో అరాచకం సృష్టించడం. వాళ్ళు వాళ్ళైతే సైలెంట్ ఉంటారు కదా, నేను సైలెంట్ ఉంటే మరి గోకుడికి ఏం మందు పెడతాను, గీకుడు ఏం మందు కదా, ఎవడో ఒకటి ధైర్యం చేయాలి కదండి. టు చెక్ అంటే ఆ దళాన్ని పూర్తిగా వాళ్ళ ఆర్గనైజేషన్ పోయింది, అంతిరెడ్డి పోవడము మొత్తం పోయింది. అంతకుముందే అతని భార్య పూలకు చచ్చిపోయింది, ఇంకోటి ఎవడో నల్లాని నరసింహులు ఎవడో ఇప్పుడు మారిపోయి అక్కడే బతుకుతున్నాడు, ఏదో ఇంత కరపత్రాలు అవి వేసుకుంటాడు అంటారు, నాకు తెలియదు, ఇంకా నాకు టచ్ లేదు. దాని తర్వాత నేను నేను పోతానంటే తర్వాత పోలీసు వాళ్ళు ఈవెన్ అదేది ఇప్పుడు ఒక చెరువు బాగా టూరిజం స్పాట్ అయింది కదా లక్నవరం, నేను అక్కడికి వస్తానంటే మా బ్రదర్ మంచి చందులాలకి నాన్న నువ్వెందుకే అన్నాడు. ఒకసారి భద్రాచలం పోయి పాపికొండ దాకా ఫ్యామిలీతో పోతామంటే అక్కడ డిఎస్పి చెప్పినాడు, అన్న పాపికొండలలో కొద్దిసేపు ఆగాలే, పిల్లల్ని పంపు నువ్వెందుకే అన్నాడు. అట్లా చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి కనుక నేను ఇవన్నీతో అయితే ఇంట్లో ఉండడం లేకపోతే డ్యూటీ మీద ఎస్కార్ట్తాను. సార్ ములుగులో మీకు తెలుసా, నేను 1980 తర్వాత ఇదివరకు నేను సినిమాలు పోలేదు నా పిల్లలతో వాళ్ళతో. టార్గెట్ బస్సులు ప్రయాణం చేయలేదు. అప్పుడెప్పుడన్నా ఢిల్లీకి పోతే నాగ్పూర్ దాకా మా తోటి గన్మెన్లు వచ్చేవాళ్ళు, వదిలేసి అక్కడ పోయేవని మళ్ళీ రాగా నాగ్పూర్ నుంచి పికప్ చేసుకున్నాను. ఇప్పుడంటే ఫ్లైట్లో వెళ్ళిపోతాను వస్తాను, వేరు విషయాలు. అంత టార్గెట్ కానీ పసరా పోలీస్ స్టేషన్ పేల్చివేత అసలు ఎపిసోడ్ ఏంటండి? లేదు, అన్ని జాగ్రత్తలు ముందు పర్వతగిరి కట్టినారు, దయాకర్రావు కొంచెం పొలిటికల్గా చేసి సీఎం గారితో మాట్లాడుతున్నాడు, దొరగారు కూడా చూసి శత్రు దుర్భద్యం ఉండాలని పర్వతగిరిలో ఒక పోలీస్ స్టేషన్ కట్టినారు. తర్వాత రేగుండ పసరా ఇట్లా ఫారెస్ట్ పోలీస్ స్టేషన్లన్నీ ఒకటేసారి ఆ మోడల్లో కట్టినారు. ఓకే, ములుగు తర్వాత మీరు ఎక్కడికి వచ్చారట? ములుగు తర్వాత మామనూరు వచ్చినాను. మామనూరు వచ్చేసరికి పార్టీలో డెవలప్మెంట్ ఏమంటే స్క్వాడ్స్ని తయారు చేసినారు, అటాకింగ్ స్క్వాడ్స్, ఇద్దరు ముగ్గురుతోని, ఒకటి సెక్రటరీ అని, విలేజ్ స్క్వాడ్లని, వాటికి వీటికి.
వాళ్ళు నేను పోయినాక ఒక 2 నెలలకు 3 నెలలకు అక్కడ ఒక ఆ ఏరియా పేరుకి ఒక బీజేపీ లీడర్ కొత్తగా పెళ్ళి అనవసరంగా చంపినారు. దాని తర్వాత స్క్వాడ్స్ గురించి అది చేస్తుంటే అప్పటికి మాలకొండయ్య గారు ఓఏజ్ అనుకుంటారు, వాళ్ళు బాగా కష్టపడ్డారు. తర్వాత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. మేము పార్టీలను పెట్టుకున్నాం, స్పెషల్ పార్టీలను పెట్టుకోవడం. దాంట్లో పరశురామ్ అనేటోడు వాడు దొరికినట్టున్నాడు. ఇంకా ఇట్లా విలేజ్ స్క్వాడ్స్ దొరికినాయి మాకు. అంటే మామూలులో ఎన్ని చేస్తుంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? మామూలులో తప్పనే జరిగినాయి. మామూలు వ్యాస్ట్ ఏరియా కాకపోతే ఇవన్నీ అరెస్టులు బిరెస్టులు. ఆ పరశురామ్ గారు కూడా తర్వాత దొరికినాడు, ఎక్కడో గోదావరికంలో ఎక్కడో దొరికినాడు, తీసుకొచ్చిన మళ్ళీ రిలీజ్ అయినాడు, తర్వాత ఎక్కడో ఎన్కౌంటర్లో పోయినాడు అని తెలిసింది. ఓకే, మామూలు తర్వాత ములుగులో నాకు బాగా ఈ నా క్యాంపులు ఎత్తుకడం, నాకు కూడా కొన్ని మిలిటరీ పద్ధతులు వచ్చినాయి. వాళ్ళు కదా ఎట్లాగైతే స్క్వాడ్ వేసుకున్నారు. ఒకసారి వాడు జనార్దన్ దళం అని ఉండేది బాగా ఫెరోషియస్, వాడు ఒక చెరువు కట్ట మీద వస్తున్నాడని ఒక ఇన్ఫార్మర్ చెప్పినాడు ఆజం నగర్ దగ్గర. ఇప్పుడు అవన్నీ టౌన్లో అయిపోయినాయి. బాగా చలిలో ఉన్నాం, పొద్దున 4 దాకా రాకపోతే వెళ్ళిపోయినాం. తర్వాత ఇన్ఫార్మర్ని అడిగితే వాడెవడో షుగర్ డీలర్ను కొట్టుకుంటూ అక్కడ కూర్చున్నా సార్ రాలేదు అన్నారు. తర్వాత ఈడు చెప్పింది ఇన్సిడెంట్ ఏమంటే, వీళ్ళు ఎక్కడో క్యాంపు పెడితే బయటకు పొద్దునే అక్కడ పోతారు కదా, పాము వచ్చిందట. పాము వస్తే పాము పాము అంటే వాడు తోటి వాళ్ళకి కావాలన్నాడు, దాన్ని చంపేసినాడట. వాళ్ళకి వీని మీద అనుమానం వచ్చిందట, వీడు పోలీస్కి ఎక్కడో ఇన్ఫార్మర్ అయినాడు అని. వీని ఆ పాము తినమన్నారట, అంటే వాళ్ళే కూడా చరిత్రలు చెప్పుకోరు. నేను తినను, నేను ముస్లిం అంటే అయితే దళంలోకి వెళ్ళిపోరు అన్న, చంపలేము అని లేకపోతే చంపేసాం వాళ్ళు. వీని మీద అనుమానం వచ్చింది. మీ ఇన్ఫార్మర్? తర్వాత ఏమంటే తెలియదు. బట్ ఇంతవరకు అయితే నా ఇన్ఫార్మర్ను చంపిన ఒక్కడే ఒకటి చచ్చినాడు. ఇక తర్వాత ఎవడు చావలే. అది కూడా వాడి ఏదో అమ్మాయికి అలసుడి నాకు చెప్పకుండా పోయి చచ్చిపోయినాడు. కానీ అంత కాపాడుకునే వాళ్ళం. ఇన్ఫార్మర్ సిస్టమ్ను కాపాడుకోవాలి, జవాన్లను చూసుకోవాలా, ఇంకా టోటల్ కమిట్మెంట్ ఉండాలి ఆ ఫీల్డ్లో ఉంటే. కాకపోతే అప్పుడప్పుడు విసుగు కూడా వస్తుంది, ఎన్ని రోజులు ఇది అని. కానీ ఏటూరు నాగార్ దగ్గర బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒక బ్రిడ్జ్ని కూడా వాళ్ళు తగలబెట్టారు. ఆ వ్యవహారం ఏంటి? అది 69 కంటే ముందు ఈ నక్సలిజం అనేది పుట్టినప్పుడు నాకు చెప్పగా వినడమే. కానుసన్యాలో చారు మజుందారు, ఈయన సత్యనారాయణ, ఆయన ఎవరు శ్రీకాకుళం లీడర్లు ఉండేవాళ్ళు కదా, దేవులపల్లి వాళ్ళు, వాళ్ళు వచ్చినారు. అప్పుడు అంతిరెడ్డి గారు మీటింగ్లో పెట్టినాడు. అప్పుడు నక్సలిజం తర్మిల్ నాగిరెడ్డి బాపు ఆ చరిత్ర నేను చెప్పగా వినడమే. కానీ బ్రిటిష్ వాళ్ళు అక్కడ బయటకు ఏమో మధ్యప్రదేశ్ స్టేట్, ఒక దిక్కు మహారాష్ట్ర కనబడుతుంది. మనం తుపాకులో కూడా వెళ్తే తెలుస్తుంది. అప్పుడు అరవింద్రావు గారు బాగా వచ్చేది అక్కడికి క్యాంపుకి, నేను కూడా వెళ్ళేవాళ్ళం. సో అక్కడ ఒక కర్ర బ్రిడ్జ్ జనాలు దాటడానికి పెట్టినారట, అది కాలబెట్టినారట వీళ్ళు ఫస్టే. అది ఎప్పుడో 69-72 ఇన్సిడెంట్, నాకు ఎక్కువ ఐడియా లేదు అది. సార్ ములుగు తర్వాత మామునూరు, మామునూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? మామునూరు తర్వాతనే జరిగింది ఇది. మామునూరు తర్వాత ఎస్బీ ఇన్స్పెక్టర్ చేసినాను, కొంచెం వాళ్ళ మూమెంట్స్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళను. మీరు వరంగల్ ఎస్బీగా చేస్తున్నప్పుడు రోజు ఎలాంటి వార్తలు వచ్చేవాడి? ఇంకా ఇక్కడ వీణి చంపినారు, అక్కడ వాళ్ళు అటాక్ చేసినారు. సో మేము గన్నెలు పోలీస్ అప్పర్ హ్యాండ్ ఉండేదా లేదా వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉండేది? అప్పటికి పోలీసు కొంచెం ఎస్ఐలు సిఏలు ఓరియంటేషన్ అయిపోయినారు. వీళ్ళు స్క్వాడ్స్ని పెట్టుకోవడం, వీళ్ళకు గన్మెన్లను ఇవ్వడం అన్నీ జరిగినాయి. 85 నుంచే నాకు గన్మెన్లు ఉన్నారు. ఫస్ట్ గన్మెన్ వరంగల్ జిల్లాలో ఇచ్చింది నాకే యాక్చువల్గా. అంటే ఎస్బీకి వచ్చేసరికి రోజు అంటే ఎలాంటి వార్తలు అంటే రోజు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరగడం కామన్ ఉండేదా? కామన్ ఉండేది. అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ ఏ ఇన్స్పెక్టర్ దగ్గర ఎలాంటి వాడు ఉన్నాడో ఆ ఇన్స్పెక్టర్కే తెలుసు, ఇంకోటికి ఎక్స్చేంజ్ అయ్యేది కాదు. సో నేనేం చేసినానంటే వారానికి ఒకరోజు ఎస్బీ వాళ్ళ మీటింగ్ కాకుండా రోజు రండి మీరు, తర్వాత మీరు ఆ పొలిటికల్ టార్గెట్స్ దగ్గర ఉన్న గన్మెన్లను కూడా కలుసుకోండి, కలుసుకొని ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు వీళ్ళ యాక్టివిటీస్ కూడా మనకు కావాలని అట్లా డిస్ట్రిక్ట్ వైజ్ నేను మానిటర్ చేసేవాడిని. దాంతో వాళ్ళ అటాక్స్ తగ్గినాయి, కానీ అప్పటికి బాగా బలం పెరిగిపోయింది. స్క్వాడ్స్ ఇవి అవి జరిగింది. తర్వాత నేను ఎస్బీల నుంచి అప్పుడు బాగా అంటే ఎస్బీలో మీరు పనిచేస్తున్న టైంలో మేజర్ ఇన్సిడెంట్ ఏదండి అంటే నాకు సంబంధం లేదు అప్పుడు? మీకు కాదు, టోటల్గా అసలు ఎలర్ట్ జరిగి ఉన్నారు అప్పుడు. ఇది మున్సిపల్ మినిస్టర్ నరసింహారెడ్డి గారు ఎంబడి స్క్వాడ్ పోతుంటే ఊరుగొండ దగ్గర ఒక పోలీస్ వాహనాన్ని పేల్చినారు. సో దాంట్లో 15 మందో 14 మందో ఒకటో చనిపోయినారని తెలుసు నాకు. ఓకే, అది పెద్ద మేజర్ ఇన్సిడెంట్. ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా జరిగినప్పుడు ఇలా మా వాళ్ళు రివ్యూ చేయడం, మళ్ళీ ప్రివెన్షన్, వాళ్ళు కొత్త పద్ధతులు వేయడం, మళ్ళీ కొత్తది కాగానే మేము సర్ప్రైజ్ అయ్యి మేము వాళ్ళ మీద అటాక్స్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. సార్ వరంగల్లో మీరు ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు రోజు రకరకాల వార్తలు వినడం, ఆ విషయాన్ని మిగతా జిల్లా ఎస్పీలకి మానిటరింగ్ చేయడం చేశారు. ఈ ఇష్యూ జరగకముందు అంటే ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రాకముందు మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగింది.
అంటే మీకు బాగా కావాల్సిన ఒక ఇద్దరు బ్యాచ్మెట్స్ని మావోయిస్టులు చంపడం, నక్సల్ చంపడం జరిగింది. అందరూ ఎవరో చనిపోయారు, అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఇన్సిడెంట్ మమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసింది యాదగిరెడ్డి ఇన్సిడెంట్, కాజీపేటలో రైల్వే స్టేషన్. ఆయన యాదగిరెడ్డికి మీకు పరిచయం ఎక్కడి నుంచి? మా నా బ్యాచ్మేట్ ఆయన. బ్యాచ్మేట్ ఉన్నప్పుడు 280 బ్యాచ్ ఎక్కువ మంది పరిచయం లేకున్నా కూడా, తర్వాత టౌన్లో పోస్టింగ్ అయినాక ర్యాపోర్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఈ ఇన్సిడెంట్లు అయినా కొద్దీ ఇంకా ఇన్సిడెంట్లలో ఉన్నవాళ్ళు, కుర్చీ పరుగు ఉంటుందండి, ముందు 10 మంది ఉంటారు 5 కుర్చీలకు, తర్వాత రాను ఒక కుర్చీ 2 కుర్చీలు ఉంటే 2 ముగ్గురు ఉంటారు, అప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ మూమెంట్లకు వచ్చినాక పక్కకు జరిగిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, మాకంటే సీనియర్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్తో. వరంగల్ ఈ వాజ్ ఎ బూమ్, అప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు పర్టికులర్ వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు రాడికల్స్ స్టార్ట్ చేయగానే కట్టెలతో కొట్టడం మొదలుపెట్టినారు, అప్పటిదాకా వాళ్ళు హీరోలు. కానీ మా దురదృష్టమో అదృష్టమో, మేము టౌన్కి వచ్చినాక ట్రిగర్ ఉత్తరం అలవాటైపోయింది. అలవాటు కాదు, అది భగవంతుడు ఆ పరిస్థితి తెచ్చినాడు. సో దాంతో వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎవరో కొద్దిమంది మిగులుతారు, వాళ్ళు క్లోజ్ అవుతారు కదండి. ఆ పరిస్థితులు అప్పుడుండే మూమెంట్, బయట వాళ్ళు మాత్రం మాట్లాడకపోవడం, వాళ్ళేమో మంచిగా ఫ్యామిలీలతో సినిమాకి పోవడం, మేము ఎక్కడో కూర్చొని అయితే మందు కొట్టుకుంటున్నాం లేకపోతే ఎక్కనో కూర్చొని మాట్లాడుకుంటూ. బ్యాట్స్మెంట్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని పక్కకు వెళ్ళడం, మీరు మాత్రం నక్సల్స్ మూమెంట్లో ఉండిపోవడంతో మీకు ఇబ్బంది అనిపించింది? వరంగల్ టౌన్లో చాలామంది చాలా రోజులు ఉన్నానంటే నా మీద ప్రేమ కొద్ది ఎవరు ఉంచలేదు, అది ఎప్పుడో అట్రాక్టివ్ పోస్ట్ కాకపోతే అక్కడ నా ప్రజెన్స్ అవసరం కాబట్టి నన్ను ఉంచినారు. అది దొరగారు, ఆయన బాగా శ్రద్ధ వహించేవాడు, ప్రతి కానిస్టేబుల్ను పేరు పెట్టి పిలిచేవాడు ఆయన నక్సలైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఆయన ఎంత మార్గదర్శకత్వం చెప్పడానికి వీల్లేదు నిజంగా. దేవుడు మా అందరికి, నక్సలైట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళకు, దొరగారు, జేవీ రాముడు, అరవిందరావు గారు, నాయక్ గారు, వాళ్ళకు దేవుళ్ళు. సరే, మిగతా విషయాలు మాకు అవసరం లేదు. ఓకే, కానీ మీ బ్యాచ్మెంట్ని అసలు ఇన్స్టెంట్ ఆయన ఏం చేసినాడంటే, సెప్టెంబర్ 2, 1985 ఆయన భార్యను ఖమ్మం, అంతకుముందు ఖమ్మంలో చేసినాడు, వాళ్ళది ఖమ్మం దగ్గరే ఊరు కూడా, మరిపెడాని వరంగల్ బార్డర్ లాస్ట్ విలేజ్, ఖమ్మంకు పంపించడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినాడు. సో మరి అప్పటికి గన్మెన్లకి ఇంక రాలే, మాకు తోటి తిరిగే వాళ్ళు జవాన్లు, కానీ గన్మెన్లు రాలేదు. ఈయన రైల్వే స్టేషన్లో ఉంటే పైన ప్లాట్ఫామ్ నుంచి ఒక బాంబు వేసినారు ఈయన పక్కకు. ఈయన వేసేసరికి సర్దుకునే లోపల ఇంకోటి పక్క నుండి కాల్చి పారేసినాడు. ఆ రోజు 9 మంది ఉన్నారని తెలిసింది. ఈయన దగ్గర ఉన్న ఎస్కాట్ వాళ్ళు కూడా భయపడిపోయినారు, పాపం హీ వాజ్ డైడ్. అది పెద్ద షాక్. అరవిందరావు గారు ఏఎస్పి. ఇంకా ఏం చేయాలా? సరే, పోలీసుల్లో కొంచెం రివెంజ్ పెరిగింది దాంతో. తెల్లవారి అంటే అంతకుముందు ఈ వరవర్రావు గద్దార్ మీటింగ్లకు మేము వెళ్ళేవాళ్ళం. ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఈ విప్లవ నాయకులు ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఎల్బి కాలేజీలో ఒక సాయంత్రం పూట మీటింగ్ అయితే వెళ్ళినాను. ఒక లీడర్, ఇదే వరవరరావు లాంటి లీడర్ చెప్తున్నాడు, ఈ భగత్ సింగ్ వీల ఇన్సిడెంట్, కాకపోతే ఈ రైల్వే ప్రమాదం గురించి, వాళ్ళకి రైలు పేల్ చేసినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ని చంపడానికి అయినా, దాంట్లో ఉండే రైల్వే గార్డు వాళ్ళు వీళ్ళంతా ఇండియన్స్ అని తెలుసు, అయినా వాళ్ళని ఎందుకు చంపినారు, ఆ రైలు బ్రిటిష్ గవర్నర్ జనరల్ని చంపితే వీళ్ళు చస్తారని ఎందుకు రైల్వే పేల్ చేసినారంటే, మన వాళ్ళైనా అవతలి వాడికి సహాయం చేస్తే వీళ్ళని కూడా చంపాలి అన్న సిద్ధాంతం కొద్దీ చెప్పేవాళ్ళు లెక్చరు. సో అట్లా వీళ్ళు స్టూడెంట్స్ను వీళ్ళను పాయిజనింగ్ చేసేవాళ్ళు. అంటే ఇండాక్ట్రినేషన్ అంటాం కదా. సో యాదగిరెడ్డి ఇన్సిడెంట్ అయినాక మీకు పెద్ద షాక్ అయింది? షాక్. నేను ఆ రోజు ఏమైందంటే, నేను అతను కోర్టు దగ్గర కలుసుకున్నాం, బాగా ప్రెసిపిటేషన్ బాగా అయిపోయింది, ఎక్కడో ఎటాక్ అవుతుంది. అంతకుముందు 2 మంత్స్ బిఫోర్ ఫస్ట్ ఇన్సిడెంట్, యాక్చువల్గా 85 జనవరిలో జూన్లోనూ పెంబర్తి దగ్గర ఒక మీటింగ్ అయిందని తెలిసింది. దాంట్లో కొండపల్లి సీతారామయ్య కూడా పార్టిసిపేట్ అయినాడని తెలిసింది. అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, పోలీసు వాళ్ళని అటాక్ చేయాలి, పోలీసు వాళ్ళని చంపాలి. అంతకుముందు ఏదో లాకప్లో అక్కడిక్కడ చేస్తే మేజిస్ట్రేట్ ఎంక్వైరీలు సాక్షులు చెప్పడానికి వీళ్ళు బాగా రాద్దాంతం, చాలా గొడవలు. యుద్ధం మొదలు కావడానికి దానికి యుద్ధం దగ్గర వాతావరణం కూడా కావాలి, అది ప్రెసిపిటేట్ కావాలి. సో అది జరుగుతుంది. సో అటాక్ అయింది కాగానే ఫస్ట్ వాళ్ళు జూలైలో ఎప్పుడో ధర్మపూర్లో ఒక కానిస్టేబుల్, నాకు ఇంకా పేరు జ్ఞాపకం ఉంది, ఏదో అన్నాను నేను, ధర్మపూర్లో కానిస్టేబుల్ని చంపినారు, అది ఫస్ట్ ఇన్సిడెంట్. దాని తర్వాత కాగజ్ నగర్లో ఒక ఎస్ఐని చంపినారు, ఇది 3rd ఇన్సిడెంట్ యాదగిరెడ్డిది. సో ఓహో, ఇక వీళ్ళు పోలీసులందరినీ చంపుతారు అనే దాంట్లో
దీనికి కౌంటర్ ఏదన్నా చేయాలని జవాన్లు బొట్లు పెట్టుకోవడం, డౌన్ డౌన్ అనడం, ఇవి అవి అన్నీ జరుగుతున్నాయి. శవం పోతుంటే ఆ రోజంతా వరవరరావు వాళ్ళు వీళ్ళు ఎవరు దొరకలేదు, ఎవరు కాలేదు. వరవరరావు కానీ స్క్వాడ్ కానీ పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళ గురించి. సో అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు అన్నాడు, ఆ పేరు కూడా తెలియదు, ఎవరు పోయినరు, అక్కడ ఏదో అటాక్ అయింది, ఆ డాక్టర్ చనిపోయినాడు. చనిపోయినాక ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నేను బాధ్యత నన్ను టార్గెట్ చేశారు. నాకు యాదగిరిరెడ్డి డెడ్ బాడీ ఊరేగింపు టైంలో మీరు చెప్తున్న ఒక పౌర హక్కుల సంఘం నాయకుడిని మర్డర్ జరిగింది, దానికి కౌంటర్గానే చేశారు, అది చంద్రమౌళి గారే డైరెక్ట్గా కాల్చారనేది అప్పుడు ఒక ఆరోపణ. అది వాళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. దాంట్లో మా దాంట్లో ఎవడో ఇన్ఫార్మర్ ఉంటే వాళ్ళకి చెప్పుకుంటాడు, అది నాకు సంబంధం లేదు. నేను అందరితోనూ ఊరేగింపులోనే ఉన్నాను. కాకపోతే అది జరిగింది నా ఏరియా, నేను ఎస్ఐ ఇంతజార్గంజ్ ఏరియా కాబట్టి నన్ను బ్లేమ్ చేసినారేమో తెలియదు. అప్పటి నుంచి నాకు ఇంటి చుట్టూ ప్రొటెక్షన్, ఎవరు చేశారని మీ దర్యాప్తులు బయటపడింది అంటే అప్పటికే జనాలు కూడా కొంతమంది రెచ్చిపోయినారు. జనాలకు వీళ్ళు మాజీలు తయారైపోయినారు, మాజీలలో కొంతమందిని వీళ్ళు చంపినారు. సో ఆ చంపంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారేమో అని అనుకున్నాము. తర్వాత దాని మీద తార్కొండే కమిషన్ వచ్చింది, ఏదో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా వచ్చినట్టు నాకు గుర్తు. చాలా కమిటీలు వచ్చినాయి, మరి వాళ్ళే నిజాన్ని నిర్ధారణ కమిటీలు వాళ్ళే రాసుకుని. ఆ డాక్టర్ హత్యకి చంద్రమౌళి గారికి ఎలాంటి సంబంధం లేదంటారు? చంద్రమౌళికి ఏం లేదు, చంద్రమౌళికి కానీ ఎస్ఐ ఇంతజార్గంజ్ కానీ ఏం లేదు. కానీ ఆ సీన్ని ఒక సినిమాలో కూడా వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు అల్లరి చేసేవాళ్ళు, నేను అరెస్ట్ అయ్యి జైలుకి పోయి లేకపోతే నన్ను చంపేవాళ్ళు వాళ్ళు. కానీ ఆ సీన్ని ఒక సినిమాలో కూడా వాడుకున్నారు కదా. ఇక సినిమా వాళ్ళు కదండి, ప్రతిఘటన తీసినారు, రంగా మీద తీసినారు, అన్నీ తీస్తారు. వాళ్ళకి కావాల్సింది బయోపిక్లు అవే కదా. ఓకే, అంటే ఆ కాజీపేట ఇన్సిడెంట్కి చంద్రమౌళి గారికి ఎలాంటి సంబంధం లేదని మీరు చెప్తున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాల్లో చంద్రమౌళి గారు ఎక్కడైనా పోలీస్ మీద అటాక్ జరిగితే దానికి కౌంటర్గా చంద్రమౌళి గారు స్వయంగా వెళ్ళడం కానీ లేదా అతని అనుచరులతో కానీ కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది అనేది అంటే ఎట్లా ఉండేదంటే పరిస్థితి, ఎక్కడ కానిస్టేబుల్ చనిపోయినా ఎస్ఐ చచ్చిపోయినా నేను కూడా వెళ్ళేవాడిని, జవాన్లు కూడా నన్ను తీసుకుపోయేవాళ్ళు. ఒక కానిస్టేబుల్ చచ్చిపోతే మీరేదో పేపర్లో రాస్తారు లేకపోతే ఇష్టపడితే రాయరు, వాళ్ళు చస్తే ఎక్కువ రాస్తారు కానీ మా వాళ్ళు చస్తే అసలు లెక్క పెట్టరు. కుక్క చచ్చే బయటపారే అన్నట్టు ఉంటుంది. కానీ వాడి కుటుంబం చితికిపోతుంది, వాడు చదువుకునే పిల్లలు పోతారు, వాడి ముసలి తల్లిదండ్రులు పోతారు, వాడి కుటుంబం ఎంత చితికిపోతుందో దాని మీద ఎవరు సినిమా తీయరు, ఏవి లేక రాయడు, అది బాధ. వాడు పోలీసుల్లో వచ్చిన వాడు చావాలని ఒకడు రాయాడండి, మాకు ఇచ్చిన ట్రైనింగ్ కూడా చచ్చినోని పంచనామా చేయబడ్డారు కానీ నువ్వు పోయి చంపరాని ఎవడు నేర్పడు. లాఠీలు ఇచ్చిందే, ఇప్పుడు లాఠీలు కూడా పోయి ఏదో ఫ్రెండ్లీ పోలీస్ మనుమశానం వచ్చినాయి కానీ లాఠీ ట్రైనింగ్ ఉన్నది ఎందుకు? అల్లరి జనాలను తరమడానికి, కొట్టడానికి కూడా కాదు. అట్లాంటి ట్రైనింగ్ అయిన జనాలను ఎందుకు చంపుతామండి? దానికి స్పెషల్ పోలీసు, స్పెషల్ ఆత్మ వాళ్ళే, వాళ్ళైతే ఓపెన్గా చెప్తున్నారు మేము చంపుతామని. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ గురించి చెడు రాయాలి కానీ చంపిన పోలీసుడు వాడేవాడు చస్తే పోలీసుడు చంపిండు అని వీళ్ళు రాయడం ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఇండాక్ట్రినేషన్ అయింది చాలామంది విలేకరులలో కానీ సినిమాలలో కానీ సొసైటీలో. మరి భయానికి ఏం చేస్తారు? ఒక్కరిని చంపితే హంతకుడు, నలుగురిని చంపితే యుద్ధ వీరుడు, వంద మంది చంపితే ఇంకా మహావీరుడు. ఎల్టీటీ ప్రభాకరన్ వాడిని విని ఏమన్నా మనం హంతకుడు అంటామా? సో వాళ్ళు కూడా ఆ స్థితికి వచ్చినారు. ఈ దళం కమాండర్ను నేను ఫోటోలు ఇచ్చుకునేది, ప్రెస్ మీట్లు పెట్టే స్థితికి వచ్చినారు. ఒక్కొక్క స్టేజ్ డెవలప్ అవుతున్నారు. వెన్ను భాగంలో వీడియోలు తీసి టీవీలో చూపెట్టండి, టీవీ వాడు ఓ నెల రోజుల కొద్ది కొన్ని ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇండాక్ట్రినేషన్ అయినాయి. కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి. అంటే మాజీలు కొంతమంది విలేకరులుగా కూడా మారినారు. అట్లాగే మాజీలు కొంతమంది వీళ్ళ దగ్గర విపన్సు ఎందుకు ఊళ్ళలో డబ్బులు వసూలు చేసుకోవడానికి, ఆ డబ్బులు ఇంకా చలమని అవుతున్నాయి నాకు తెలిసి. ఇప్పటికీ ఊళ్ళలో రియల్ ఎస్టేట్ పెరగడానికి సగం అదే కారణం. అది పోలీస్ వాళ్ళకి తెలిసినా మరి ఎందుకు ఊరుకుంటున్నారో నాకు తెలియదు. సో అప్పుడు దాచుకునే డంపులు పెట్టినాయి ఇవన్నీ, ఎవరో ఊళ్ళలో సీటుగాళ్ళకి ఇచ్చినాయి అవన్నీ. తర్వాత వాళ్ళు ఎక్కడో ఎన్కౌంటర్ చచ్చిపోతారు, ఆ డబ్బులు మిగిలిపోతాయి. చంద్రమౌళి గారు ఆ కూంబింగ్ వెళ్ళినప్పుడు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అక్కడ ఎక్కడ డంపులు దొరికితే ఆ డంపుల్లో క్యాష్ అంతాతో పాటు వెపన్స్ కూడా చంద్రమౌళి గారు తీసుకునేవారు అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు మీరు ఎన్ని డంపుల్లో మీ దగ్గర ఉన్నాయి, ఎన్ని డంపులో దాచిన డబ్బు ఏ డంపులో పెట్టారు? ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్, ఇప్పటికీ నా కార్డులు ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇస్తాను, మా బంధువుల పేరే వాళ్ళ
మెడలల్లో ఉన్న బంగారం ఇస్తాను, నా మెడ నా భార్యది అయితే ఇంకా బ్యాంక్లోనే ఉంది, దానికి వడ్డీ కడుతున్నాను, మీకు చూపిస్తాను. మీరు ఏ పోలీస్ వాళ్ళని అడగండి, ఈ విషయం పత్రికల వాళ్ళు చెప్పిన దానికంటే పోలీస్ వాళ్ళని అడిగితే వాడు పిచ్చోడు ఏం సంపాదించుకోలేదు అని అంటారు. ఓకే, సరే డంపుల విషయం పక్కన పెడితే, యాదగిరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ వరుసగా, అంటే మీలో కసి పెరిగిందా వాళ్ళ మీద, నక్సల్స్ మీద ఎక్కువగా కసి తీసుకోవాలని? కసి కాదు, నాకు మాత్రం ఒకటి కోపం ఉండేది, కానిస్టేబుల్ని చంపిన వాడు ఎవడు బతుకుండకూడదు అని, పోలీసు వాడిని జోలికి వచ్చినవాడు. రెండోది మాత్రం నేను చెప్పినాను కదండి, నేను బ్రాహ్మణ కుర్రని, ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్, సెకండ్ ఈజ్ ఇన్సిడెంటల్, థర్డ్ ఈజ్ హ్యాబిచువల్ని. అంటే ఒక బ్రాహ్మణుడు క్రిమినల్గా మారడానికి కారణం? క్రిమినల్గానే ఎందుకు అంటారు మీరు, సంఘ సంరక్షకుడు అని ఎందుకు అనుకోరు? సంఘ సంస్కరణగా మారడానికి అంత కసి ఏ విధంగా వచ్చింది? అంటే ఈ రెండు వరుస జరిగిన పరిస్థితులు భగవంతుడు, నేను ఎప్పుడు భగవంతుడిని నమ్ముతాను. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లో మనం రివాల్వర్తోనో స్టెన్తోనో ఫైర్ చేస్తే వాడు లేట్గా పోవడం, నేను ఇంటికి పోవడం లేట్ అవ్వడం ఎందుకు? నేను ఏకేతం కొడితే వాడు తొందర మీదకి పోతే నేను తొందర ఇంటికి పోతారు కదా, వాడికి మంచిది నాకు మంచిది. వాళ్ళు నన్ను ఏకేతోనే షూట్ చేసినారు కదా, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లో వాళ్ళు ఏకేలే పట్టుకుంటారు కదా. అవును, కానీ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు ఫేస్ టు ఫేస్ చేశారండి? ఒక రెండు మూడు అయితే నేను ఎస్ఐపి గ్రౌండ్స్లోకి వచ్చినాక అయినాయి, వాటిలలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి నాకు. కాకపోతే ఒక్కొక్క దళం కొట్టడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ తిరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు అరవింద్రావు గారు, మంచి బండి ఇచ్చినాడు. గ్రేహౌండ్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆయనకు నాకే గ్రేహౌండ్స్ వాళ్ళు ఉండేది. అంటే మీరు ఇప్పుడు ఎస్బీ నుంచి ఎక్కడికి వచ్చారండి? గ్రేహౌండ్స్ వాళ్ళు ఆయనకు నాకే గన్మెన్లు ఉండేది, అంటే మిగతా వాళ్ళందరికీ సిటీ ఇంటెలిజెన్స్ నుంచి సిటీ సెక్యూరిటీకి ఇట్లా చిన్న వెపన్స్తో ఉండేవాళ్ళు. నాకుండే గన్మెన్లు నలుగురు ఉంటే ఈ నలుగురితోనే పోయి నేను రగ్గీ చేసుకుంటాను, నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఈ గన్మెన్లతోనే నేను దళంను కొట్టుని నేను వాళ్ళ వాళ్ళకు ప్రమోషన్ వచ్చింది. అంటే ఎస్పీ నుండి ఇక్కడికి వచ్చారు డైరెక్ట్ గ్రేహౌండ్స్కి వచ్చారా? ఎస్ఐబి నుంచి సార్ గ్రేహౌండ్స్కి మారగానే నేను గ్రేహౌండ్స్కి మారినాను. ఓకే, అంటే గ్రేహౌండ్స్ వచ్చిన తర్వాత మీ ఆపరేషన్స్ నార్త్ తెలంగాణ మొత్తమైన? ఓకే, ఎన్ని చేసి ఉంటారండి మీ నలుగురు గన్మెన్లతో కలిపి? గన్మెన్లతో కలిపి ఒక 3-4 అయితే మంచి హిట్లు కొట్టినాం. అంత ఎవరెవరు పందులో పడిపోయిన వాళ్ళు? అది దళం అది ఇంకా. అంటే ఆపరేషన్ చేస్తూ కొట్టారా లేదంటే ఆపరేషన్ కోవట్తో? సరిగ్గా రగ్గి చేసుకున్నాం, ఇన్ఫార్మర్లను ఎస్టాబ్లిష్ చేసినాము. నేను పనిచేసిన ఏరియా కాబట్టి ఇన్ఫార్మర్లకు కూడా ధైర్యం వచ్చింది, వీడు బతికినాడు సక్సెస్ఫుల్ అయినాడు అంటే. మీరు సక్సెస్ఫుల్ ఒక ఎడిటర్ అయినారంటే మీ దగ్గరికి కూడా జనాలు వస్తారు, ఒక విలేకరు నుంచి ఎడిటర్ అయినట్టు అట్లా. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి, కానీ వర్కౌట్కు చాలా కష్టం అవుతుంది. ఆపరేషన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంటుంది? ఒక దళం ఆపరేషన్ నేను 1 ఇయర్ కూడా తీసుకున్నాను, ఒక దళం ఆపరేషన్ 6 మంత్స్ తీసుకున్నాను. గన్పూర్ దగ్గర బస్ స్టాండ్ కడుతుంటే అక్కడ రూమ్లో పెట్టారు మా వాళ్ళను. 3-6 నెలలు నేను రోజు సాయంత్రం ఎప్పుడు వచ్చి ఇక్కడ పడ్డాక తిరిగి వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇవ్వడం, మళ్ళీ రావడం, నేనుంటే ఎక్స్పోజ్ అవుతాను నా పర్సనాలిటీ కలర్. వాళ్ళు అక్కడ బస్ స్టాండ్ కడుతుంటే అక్కడ టాయిలెట్ ఉండేది, ఆ టాయిలెట్ దగ్గర రాత్రి 2 గంటలకు పోయి వచ్చి పొద్దున్న దాకా రూమ్లో ఉండి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాకా అట్టుకున్నాం. అంటే వాళ్ళ దళం అక్కడికి వచ్చిందా? అక్కడికి రాదు, పక్క ఊర్లోకి వస్తే ఆ ఇన్ఫార్మర్ గార్డ్ వస్తాడు, మా ఇంటికి రాత్రి వస్తుందని చెప్పినాడు, రేపు సాయంత్రం దాకా ఉంటారా అని చెప్పినాడు. రేపు సాయంత్రం వెళ్ళినాము, వరంగల్ వాళ్ళకి చెప్పినాము ఏం కావద్దని. సరిగ్గా మేము పోయినాము, పోయేసరికి ఆ రోజు అంతకుముందు మా వాళ్ళు రగ్గి చేసుకున్నారు, ఆ టైంలో రగ్గి చేసుకుంటే హరిజన కాలనీ ఇన్ఫార్మర్ మావాడు వస్తారని తెలిసింది. తర్వాత 10-15 రోజులకు వచ్చినారు, వెయిటింగ్లో ఉన్నాము. వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాము సాయంత్రానికి బండ్లు, అక్కడ ఊరవతలు పారేసి 4-5 నేను నా గన్మెన్లు అట్లా వెళ్ళాము. వెళ్ళేసరికి ఇట్లా గుట్టది పరుపు బండలాగా ఉంది, అది హరిజన కాలనీ. ఆ రోజు శనివారం దూరదర్శన్లో తెలుగు సినిమాలు వచ్చాయి, సో నైట్ విజన్లో చూస్తే ఒక అమ్మాయో మరి ఎవరు సెంట్రీ ఇట్లా తుపాకీ వేసుకొని కనబడుతుంది, అటు ఇటు తిరుగుతున్నాడు, లోపల దళం ఉందని తెలిసింది. మా ఇన్ఫార్మర్ ఏం చెప్తాడు, దళం బయటకు రాగానే లైట్ వేస్తాను అన్నాడు. సో మేము బొర్లు కొండ పోయినాము, అంతా ఆ ఊరు వాళ్ళు దొడ్డిపోయేది అంతా అండింది గలీజుండే. సో అక్కడ రాళ్ళు పెంచిన కంచె ఉండే, అక్కడ కూర్చున్నాము. వాళ్ళు ఏం చెప్పినారు వీడికి, వాళ్ళు ఆ తెల్లవారి దొడ్డిపోయిందంతా కుండలల్లో పెట్టుకున్నారు. ఓకే, కుండలల్లో పెట్టుకుని సీల్ చేసి ఊరు బయట పారేసుకుంటూ పోతారు, బయటకు రారు. ఆ దినమంతా నిన్న రాత్రి వచ్చిన వాళ్ళు ఈ దినమంతా బయటకు రారు, వాళ్ళు రాత్రి వెళ్ళిపోతారు. ఆ సినిమా చూసినాక వెళ్ళిపోతుంటే లైట్ వేస్తే చంపుతామన్నారట. లైట్ వేస్తాడు కదా అని మేము అనుకుంటాం, లైట్ వేయలేదు, దళం వచ్చింది ఎవడరా అక్కడ అని మా మమ్మీ ఉంటుంది చూసి వాళ్ళు అన్నారు.
అనే లోపల మా వాళ్ళు బర్స్ట్ ఫైర్ కొట్టినారు. యాక్చువల్గా బర్స్ట్ ఫైర్ చేయకూడదు. దాంట్లో ఆరుగురులో ముగ్గురు నలుగురు పోయినారు. దళం ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద ఫైర్ ఒప్పించడం వాళ్ళేమి గాంధీయవాదులా లేకపోతే విలేకరులా లేకపోతే అడ్వకేట్లు అరెస్ట్ చేస్తున్నామంటే మా ఎమ్మడి రావడానికి మా గత ఏమవుతుంది మీకు తెలియదా? ఇదేమి ఆపరేషన్ ఎంతమంది చనిపోయారు వస్తుంది? ఆపరేషన్ ఎంతమంది చనిపోయారండి? ఓ బుల్లెట్ తగిలి ఓ వైర్ తెగిపోయింది, ఊరంతా కరెంటు పోయింది. కొద్దిసేపు అట్లాగే మరి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమన్నా అనుకుంటారని అమ్ములకి ఇమ్ములకు ఉండి తర్వాత ఏం చేసినామంటే అప్పుడు లక్టాకియా గారు ఎస్పీ, కొద్దిసేపు ఉండి తర్వాత అందరం దగ్గరికి వచ్చి ఒక ఇల్లు తలుపు కొట్టినాం. కొట్టి వాడిని బయట పిలిచి ఈ ఊరి విలేజ్ సర్వెంట్ని పిలిచినాం. పలానా జాల మా బండ్లు ఉన్నాయి, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఎస్పీ గారినే పెట్టినాం అక్కడ. పెద్ద మనిషి ఆయన రానియలేదు కొద్దిమంది, మాకేమన్నా తిండికి దెబ్బ అంటే ఆయన కాజీబిడ పోయి అరటి పనులు తెచ్చినాడు. అరటి పనులు తినకుండా పక్క గుట్ట మీద కూర్చున్నాం. పొద్దున వచ్చి అందరూ తిట్టడమే, పోలీస్ వాళ్ళకంటే ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళ వాడు ఇన్ఫార్మర్ కూడా చనిపోయినాడు దాంట్లో. వాడు ముందున్నాడు, వాడిని ముందున్నాడు అన్నారట, మాకు తెలియదు. వాడు రాకూడదు అంటే మీరు లైట్ వేస్తే మీరు ఆపరేషన్ చేయాలి, లైట్ వేస్తే చంపుతాం వాళ్ళు చంపుతామన్నారు. మరి మీరు ఎందుకు ఫైర్ ఓపెన్ చేస్తారు? లైట్ వేయలేదు కదా ఇన్ఫార్మర్. వాళ్ళు వచ్చేసినారు మా పైకి తుపాకులు పట్టుకొని, మమ్మల్ని చూసినారు వాళ్ళు చీకట్లో. ఓహో, ఆ మీద ఫైర్ అయ్యేది. అచ్చా, అంటే అప్పుడు సింగిల్ ఫైర్ కొట్టా. ఏం జరిగిందంటే బర్స్ట్ ఫైర్ కొట్టినాం. అందరి దగ్గర ఏకేలు ఉంటాయి, నలుగురు గన్మెన్లకి ఏముంటాయి? ఒక మారుతి వ్యాన్లో పోయేవాళ్ళం, వెనకాల ఇద్దరు కూర్చునేవాళ్ళు, నేను మధ్యలో కూర్చుంటే అటోడు ఇటోడు కూర్చునేవాడు, ముందు సీటు దగ్గర పేపర్ ఏదో పెట్టేది ఎవరు లేరన్నట్టు డ్రైవర్ తీసుకుపోయేది. మారుతి వ్యాన్ ఎవడు గుర్తుపడతాడు? తర్వాత చనిపోయినాడు తెల్లారి, చచ్చిపోయిన వాడే నా ఇన్ఫార్మర్ అన్నాను. షెల్టర్ గారు చచ్చిపోయింది యాక్చువల్గా. తెల్లవారి లక్టాకే గారు వచ్చినారు, బట్టలు కొత్త తెచ్చినారు, వేసుకుని వెళ్ళి వచ్చినాము. దానికి కౌంటర్ ఏమైందంటే సరిగ్గా 1 ఇయర్కు వాళ్ళు బంధకాలు ఇచ్చినారు. ఇది అసలు ఇన్సిడెంట్. బంధకాలు ఇస్తే ఒక కమ్యూనికేషన్ డిఎస్పి గారు మహేష్ గారు అని, ఆయన ట్రాన్స్ఫర్ అయింది వరంగల్ నుంచి ఇటు వచ్చుకుంటూ, వరంగల్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజు సామాన్ కూడా పోలీస్ వ్యాన్లో పెట్టి తీసుకొస్తున్నాడు. సరిగ్గా మేము ఏ కల్వర్టు దగ్గర దిగి ఆ ఊర్లో పోయి ఎన్కౌంటర్ అయిందో సరిగ్గా ఆయన ఆ కల్వర్టును పేల్చినారు వాళ్ళు. ఆయన భార్య చచ్చిపోయినారు. పిటిబుల్ ఇన్సిడెంట్, ఆయన సంబంధమే లేదు. దీనికి కౌంటర్ మీరు దానికి కౌంటర్ మీరు ఏం చేశారు తర్వాత చెబుతాను. సో ఆయనకి ఇద్దరు పిల్లలు, అదేంది ఇక చాలా ఘోరం జరిగిపోయింది. అది మా నెగ్లిజెన్స్. అది వాళ్ళు పోలీస్ వ్యాన్ అనుకున్నారు, పోలీసులు బందోబస్తు చేసుకున్నారు, బాగా చేసుకున్నా కూడా అదైంది. తర్వాత నేను టౌన్ డిఎస్పీ అయినాక మళ్ళీ డిఎస్పీకి పోయినాను. ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒక్కొక్క ఇన్సిడెంట్ వైజ్ చెప్తున్నాం మనం. కానీ డిఎస్పీ కాకముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు చంద్రమోహన్ పంపిస్తానంటే ఒక డీజీ చెప్పిన తర్వాత లేరు, ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది? పరకాల్లో కోర్టు బిల్డింగ్ పేల్చినారు 96లో. అప్పటికి నాకు యాక్సిలేటరీ ప్రమోషన్ రావాలా, గ్రేవన్స్లో ఉన్నప్పుడు అసరవెల్లి ఎన్కౌంటర్ అని పెద్ద జరిగింది. యశోద హాస్పిటల్ వాళ్ళ సొంత ఊరు అది. అక్కడ చాలామంది చనిపోయినారు. ఆ దళం కొరకు 1 ఇయర్ 1.5 ఇయర్ పనిచేసినా. ఆ దళం ఆపరేషన్ ఎలా జరిగింది అంటే ఫారెస్ట్ స్క్వాడ్, అక్కడి నుంచి ఫారెస్ట్ మొదలవుతుంది. దాంట్లో ఇన్ఫార్మర్ మావోడు, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు ఇద్దరిని పెట్టుకున్నాం మేము. వాళ్ళకు అబద్ధం చెప్పకూడదు, నేను బంగారం కుదిపెట్టి కూడా డబ్బులు ఇచ్చాను. చాలాసార్లు తిప్పినారు కొడుకులు పైసలు ఇవ్వలేదని. తర్వాత పైసలు ఇస్తే వచ్చినప్పుడు చెప్పినాడు, ఒకడు సెంట్రీ ఉంటాడు, ఒకడు వచ్చి మాకు చెప్పాలి. సరే మధ్యాహ్నం ఇచ్చి చెప్పినాడు, రాత్రి దళం వచ్చిందని మేము బయలుదేరి వెళ్ళిపోయినాం. గ్రేవన్స్ టీం తీసుకుపోయినాం ఆ రోజు. ఎక్కడ ఎవరండి? అసరవెల్లి అని నర్సంపేట అవతల ఉంటుంది. ఓకే, సో అక్కడ ఫారెస్ట్ మొదలవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వాడి వైఫ్ వచ్చిందట, దళం కమాండర్ వైఫ్. సో 2 నుంచి 4 వీడు మావాడు చేస్తాడు. ఆ 4 లోపల రమ్మన్నాడు. మాది లేట్ అయ్యి 4:30 పోయినాము. లక్కీ ఏమైందంటే వాడి వైఫ్ వచ్చిందని వీనే 2 to 4 చేసినాడు, 4 to 6 చేయమన్నాడు. వాడు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పండుకున్నారు సార్ అని అన్నారు. మేము 2 to 4 సెంట్రీ డ్యూటీ. వాడు మావాడు, నేను 4 లోపల పోవాలి, చేరుకోలేదు. అంటే మేము డైరెక్షన్ అవన్నీ అప్పుడు ఈ మ్యాప్లు పీపుల్ ఏం లేదు. మార్నింగ్ ఈవినింగ్ రాత్రి అండి? రాత్రి 2 నుంచి 4 మీ సెంట్రీ మీకు మావాడు. ఓకే, సో 4 గంటలు మేము చేరుకోలేకపోతే కాకపోయేది ఆ రోజు. కాకపోతే ఆ దళం కమాండర్ గాడు, వాడు దగ్గర ఊరుడే పాపం ఏంది కానీ వాడు పుట్టిన అత్తగారు,
అక్కడ రెండు సమాధులు ఉన్నాయి. సో నాలుగు నుంచి ఆరు వాడు భార్య వచ్చిందని వాడు పండుకున్నాడు, విన్న చేయమన్నాడు, అది లక్ అయింది. వీడు వచ్చి అన్న ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పండుకున్నారు, ఇంతమంది ఉన్నాము, ఊరు వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది అంటే మేము అక్కడి నుంచి ఇంకో 100 గజాల దాకా స్ప్రెడ్ అయినారు మా వాళ్ళు. గ్రౌండ్స్ అడిషనల్ ఎస్పీలు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చినారు, స్ప్రెడ్ అయ్యి నాకు కట్ ఆఫ్ ఇటు పెట్టినారు. ఫారెస్ట్ నుంచి ఈతలకు వచ్చినానికి మనం సెల్ఫ్ కట్ ఆఫ్ పాయింట్. వీళ్ళు అక్కడ పోతుండగానే ఆ ఫారెస్ట్ నుంచి సరిగ్గా 545-550 తెల్లవారుతుంది, జనవరి 8 ఏదో అనుకుంటాను, జనవరిలో బాగా చలి ఉంటుంది. ఫైరింగ్ అయింది. ఆ ఫైరింగ్ మామూలు ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేశారు ఫైర్. దాంట్లో ఎవడో ఒకటి మెలకు ఉంటాడు కదా, జనవరిలో అంతా ఆకు రాలిపోతుంది, అడవి చిక్కకు కాదు, వాళ్ళు చూసుంటారు ఎవడో లేచినాడు, ఫైరింగ్ అయింది. దాంట్లో 4 6 ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళు ఎక్కువ మంది చనిపోయినారు, దళం మొత్తం పోయినట్టుంది. సో నేను ఇటు వచ్చినాక వీడి ఇన్ఫార్మర్ కూడా సెంట్రీ దిగినోడు వెళ్ళిపోకుండా అక్కడ పోలీస్ చెకింగ్ ఉందనో లేకపోతే ఎవడో ఆపినాడని నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరకు వస్తే కొంతసేపు ఉండరా అని నేను అక్కడ మంచం ఉంటే అక్కడ కూర్చుని పెట్టాను, ఫైరింగ్ అయిపోయింది, వాని పోమ్మన్నాను. తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు వరంగల్ వచ్చినారు, నా దగ్గరే ఉన్నారు ఈ సెంట్రీ చేసిన ఇన్ఫార్మరు, లీడ్ చేసిన ఇన్ఫార్మరు. పక్క పొలం వాడు చూసినాడ వాణ్ణి, అరే వీడు పోలీస్ ఆయన దగ్గరికి పోయిండు, ఏదో మాట్లాడిండు అన్న ఫలానోడు పక్క ఊరోడు మూడు చెక్కల పల్లె ఏదో ఉండేవాడు అని దళంకు చెప్పిండు వాడు. దళము అంటే దళం వెంబడి సింపథైజర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉంటారు. వీడు నా దగ్గరకు వచ్చి ఇక మీరు ఊరికి పోదరు, మిగతా డబ్బులు అన్నీ ఇచ్చేసినాము. ఆ రోజు కొంత దొరికింది కూడా సార్తో చెప్పి, సార్ వచ్చినాడు, అందరు వచ్చినారు అక్కడికి, అక్కడనే పంచినాము. ఆ రోజు విపన్స్ కూడా చాలా దొరికి పంపించినాము. అయినాక వీడికి ఎవరో అమ్మాయితో సంబంధం ఉండే అని వీడు పోయిండట, నాకు చెప్పలే. అది సర్టిఫికెట్ తెచ్చుకుంటే సార్ ఇంక ఇట్టే ఉంటాడు, మీని స్క్రూ డ్రైవర్లతో పొడిచి చంపినారండి గది ఒక్కటే. ఆ లాస్ట్ వన్ ఆఫ్ మై ఇన్ఫార్మర్, నా సర్వీస్లో ఇంకెక్కడ ఇన్ఫార్మర్స్ ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. ఇప్పుడు ట్రాక్టర్లు ఇప్పించిన, జీవులు ఇప్పించిన, అన్నీ ఇప్పించిన, వాడు ఒక్కడే చచ్చిపోయాడు, నారాయణ అనేట్టు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా టచ్ లేరు నాకు. వాళ్ళు చాలా రక్కసి నా దగ్గర పనిచే నా ఇంట్లో పనిచేసిన వాడికి నేను తిరుపతి వెళ్ళిపోకుండా హోంగార్డ్ ఇప్పించినాను. వాడు ధర్మసాగర్లో చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు పోకపోయేది, వీళ్ళని పంపించేది. వీళ్ళు పోతే వాడి ఫోటో దొరికినందుకు వాడిని చంపినారు. వాడి ఫోటో ఇవ్వాలి నా దగ్గర, వాడి భార్యతో దిగింది, ఇవాళ చూసినాను. నువ్వు చంద్రమౌళి గారి దగ్గర పనిచేస్తావు కదా అని అంత కసి ఉండేది వాళ్ళకి నా మీద. మరి ఇవన్నీ ప్రభుత్వానికి అధికారులకు లెక్క ఉండదు, ఈ పోస్టింగ్లు వాళ్ళే వెళ్తుడు అంటే పరిస్థితులను బట్టి మారితే నాకు సంబంధం లేదు. ఆ పరిస్థితులలో కూడా కరప్ట్ చేసిన అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళంటే బాధ నాకు. అంటే పరకాల డిఎస్పీకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా మీరు టార్గెట్ అయ్యారు, పరకాల దగ్గర దాదాపు ప్రతి కల్వర్టర్లు కూడా మీకు వెల్కమ్ చెప్పాయని కూడా ఉంది. అంటే గ్రేవన్స్లో సక్సెస్ అయినాక నాకు మళ్ళీ ఇన్స్పెక్టర్ టు డిఎస్పీకి ఆక్సిలేటరీ ప్రమోషన్. అంతకుముందు ఆపరేషన్స్ నార్త్ తెలంగాణ, మహారాష్ట్ర, మంచిర్యాల దాకా, మంచిర్యాల మహారాష్ట్ర దాకా వెళ్ళేవాడిని. అక్కడేవో చిన్న చిన్న ఇండివిజువల్ సక్సెస్ అయినా, ఒకటి సంక్రాంతి రోజే అయింది మంచిర్యాలలో ఎస్ఐబీలు ఉన్నప్పుడు. తర్వాత పరకాల్లో కోర్టు బిల్డింగ్ పిలిచినారు వీళ్ళు. బిల్డింగ్ పిలిస్తే డీజీ గారు, హెచ్ఏ దొర గారు, ఆయన పోతే ప్రెస్ వాళ్ళు అడిగినంతే చంద్రమౌళి పంపిస్తున్నానని అన్నారట, నాకు పెద్ద తెలియదు అది. సో అప్పుడు అరవిందరావు గారు, నేను నార్త్ తెలంగాణ ఇదంతా చూస్తున్నాను, నాకు మంచిర్యాల బార్డర్లో 31 డిసెంబర్ రోజు ఒక సక్సెస్ వచ్చింది. దళం కమాండర్ గారు మంచిగా సైకిల్ మీద ముంగడ కూర్చున్నాడు, ఇంకొని దొక్కుమంటుండు వస్తున్నా. అంతకుముందు 2-3 సార్లు మా వాళ్ళు పోయినట ఫెయిల్ అయిందట. నేను పోయినా సాయంత్రం 7 అందరు రికార్డులు పెట్టుకొని ముగ్గులు గినేస్తారు, 31 జనవరి కేసు కొట్టరు కదా ఆడోళ్ళు వీడోళ్ళు అందరూ. వాడు నన్ను చూడగానే సంచిలోకి వెళ్ళి రివాల్వర్ తీయబోయిండు, నేను కొట్టి పడేసాను. కొట్టేస్తే ఆడోళ్ళు అందరూ బైక్లు పొందాన్ని వెళ్ళిపోయినారు పాపం. అట్లాంటి ఆపరేషన్లు ఉండేది. వాడు దళం కమాండర్ ఉండే, మందమరిలో ఎక్కువ నాయనట్టుంది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. మంచిర్యాల బంగ్లాలో అది పారేసి ఆటోలలో పోయినాము. ఆటోలలో పోయి దిగిపోతే అట్లా జరిగింది. మంచి ఎస్ఐబీలో మంచి టీం ఉండే, ఆల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో అంటే దీంట్లో ఒక టాక్టిక్స్ ఏమంటే, జవాన్లతో చేసే జవాన్లతో కానీ చెప్పే
వాళ్ళతో కానీ చాలా బాగుండాలి. వాడు వాడు డ్రింక్ తాగుతుంటే మనం కింద కూర్చొని వాడికి తాగిపించుకుంటూ ఉండాలి. మా జవాన్లు అయితే ఒకటి గన్మెన్ ఉండేది, వాడిని ఎందుకు పెట్టుకున్నామని చాలామంది తిట్టాను నన్ను. కానీ వాడు చేసినంత పని ఎవడు చేసేసి శ్రీనివాస్ అని ఉండేది, ఉరికే వాళ్ళని కొట్టేసినాడు, ఉరికిచ్చి కొట్టినాడు. వాడు నా జబ్బ మీద కక్కేది తాగి, ఆయన నేను పట్టించుకునేవాడిని కాదు. వాడు పండుకుంటే తెల్లవారి 12 అయినా ఈగలు జోగితే చచ్చిపోయినాడు అనుకుని లేపేవాడిని, కానీ లేచినాడు. ఇప్పటికి బాగానే ఉన్నాడు, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. కాకపోతే వాడికి ఒక్క ప్రమోషన్ ఇయ్యలేదు, అన్ని కండెమినేషన్ చేసి జవాన్గానే రిటైర్ అయి ఉంటారు. మా ఆఫీసర్లు ఎట్లుంటారు, ఆ కమిట్మెంట్ ఉండదు వీళ్ళకు. నేను ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు ఆఫీసర్లకు చాలామందికి ఉద్యోగం అంటే కమిట్మెంట్ చాలా తక్కువ. కమిట్మెంట్ లేని ఆఫీసర్లు ఎవరు మీకు సర్వీస్లు ఎదురయ్యారు? కమిట్మెంట్ లేని వాళ్ళ చాలామంది ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అయ్యే ముందు వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళతో అందరూ బాగుండాలనే కోరుకునే స్థితికి వచ్చినాను నేను. అంటే ఒక జవాన్ మీరు చెప్తున్నారు అతను బాగా కష్టపడి మంచి వర్క్ చేశాడని, అటువంటి వ్యక్తి సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని? వీళ్ళందరూ ఎట్లుంటారండి, నా యూనిఫాము స్టార్లు నా హోదాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ కష్టము నీడ్ ఆఫ్ ది హవర్ చూసే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. వాడు దళంతో తిరిగి వచ్చినాడు, తిరిగి వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. సరే మావోయిస్టులు కాదు వాళ్ళు, వాళ్ళు బాగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇక్కడి నుంచి పోయినా మా ఇన్స్పెక్టర్ని పోయినాము, అక్కడ ఒక కెనాల్ ఉంది, ఆ కెనాల్ దగ్గరికి వాళ్ళ దళంను కూడా తీసుకొచ్చినారు. నేను విపన్స్ ఇస్తాను అంటే నేను ఎస్పీ గారిని అడిగినాను ఆయన పేరు కూడా ఎందుకు కానీ, ఆయన నాకు ఎస్పీ ఏ ఇన్సిడెంట్ అయినా ఊర్లో లేనని చెప్పుకునేవాడు. ఎవరండి ఆయన? పర్వాలేదు చెప్పండి సార్. చాలా అల్లర్లు, నేను బెటాలియన్ ఉన్నా అక్కడ ఇక్కడ ఆయన నాకు జవాన్లను ఇచ్చినాడు. అంటే ఆయన ఎక్కడ ఇన్సిడెంట్ సెలవు లేదని చెప్పేవారా? లాస్ట్ జవాన్కు సెట్ ఇచ్చినాను, వీళ్ళు అతని పాస్ అయ్యి అక్కడ కూర్చునే ముందు నాకు సెట్లో చెప్పండి నేను ఇక్కడ బండిలో ఉంటాను, ఓ ప్రైవేట్ వ్యాన్ తీసుకున్నాం. అయితే ఏమైందంటే నేను వాళ్ళు వస్తుంటే వెన్నీల వెలుగుంది అది ఉంది, వాళ్ళేనా వాళ్ళేనా అని అడుగుతుంటే వాడికి చెవుడు ఒకటి పడింది రాదు. ఎవడో తోట కత్తిరించే వాళ్ళను వాళ్ళను వీళ్ళని ఆర్డర్లను ఇచ్చినాడు. మంచి ఫైటర్లోని ఇవాళ ఫైటింగ్ పోయినప్పుడు ఆ ఫైరింగ్ మిస్ అయింది. తెల్లవారి నేను లేచేసరికి దొరగారు వరంగల్ వచ్చినాడు, చంద్రమౌళి చేసిన ఫైరింగ్ ఎట్లా మిస్ అవుతుంది అని. అంత నమ్మకం ఉండేది డిపార్ట్మెంట్లో నేనంటే సక్సెస్ చేస్తాడు అని. ఇట్లాంటి వాళ్ళని చూసినాను అట్లాంటి వాళ్ళని చూసినాను. అంటే ఫస్ట్ మీ సర్వీస్లో మిస్ అయిన ఫైరింగ్ అది ఒకటే? అది ఒకటే జనరల్గా. ఓకే, కానీ థర్డ్ క్లాస్ వాడు వాళ్ళు ఈ గ్రూపు ఎమ్మెల్యే ఏదో ఉంటుంది చిన్న స్ప్లింటర్. చంద్రమౌళి గారు వెపన్స్ సప్లై చేసే వారి కోసం రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చారు, ఆ సీక్వెన్స్ని సర్ప్రూస్ సినిమాలో కూడా వాడుకున్నారనేది బయట వార్తలు ఉన్నది, ఎంతవరకు వాస్తవం అంటారు? ఎస్ఐబిలో ఉండగా పర్కాల్లో ఎక్కడో ఎవరిదో ఎన్కౌంటర్ అయిందబ్బా, దాంట్లో ఒక స్లిప్ దొరికినదని చెప్పినారు. అది గోరఖ్పూర్ నుంచి విజయవాడ రైల్వే పార్సిల్ అది. సో దాంట్లో నన్ను పంపించినారు వాళ్ళు. పంపిస్తే నేను ముందు కాన్పూర్ వెళ్ళినాను, కాన్పూర్ తర్వాత గోరఖ్పూర్ వెళ్ళినాను. గోరఖ్పూరు అంటే అప్పుడు మాకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గోరఖ్పూర్ ట్రైన్ ఉండకపోయేది, గంగా కావేరి చెన్నై నుంచి ఉంటే కాజీపేట పోయి ఆ కాజీపేట ఇద్దరు జవాన్లను కూడా తీసుకొని సిబిఐ ఇన్స్పెక్టర్ అని కార్డులు కొట్టి ఇచ్చేసుకొని రైలు వాళ్ళు మనం అంటే రిజర్వేషన్ ఎవడి కడితే వెళ్ళారితే రైలు రిజర్వేషన్ ఏముండదు, ఏదో పాస్ చూపించుకొని అట్లా అట్లా తిరిగి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ప్రతి రైల్వే స్టేషన్లో గూడ్స్ యార్డు ఈ మెటీరియల్ షాపులు వర్క్ షాపులు ఇవన్నీ ఉండగా 26వ రోజు 25వ రోజు దొరికినాయి ఝాన్సీలో, తీసుకొచ్చినారు. అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే చైనా నుంచి విపన్స్ వస్తున్నాయి, అవి నేపాల్కి వస్తాయి, నేపాల్ నుంచి బీహార్ వస్తాయి, బీహార్ నుంచి ఒరిస్సా, ఒరిస్సా నుంచి కోస్తా నుంచి విజయవాడ వస్తాయి, విజయవాడ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లలో దళాలకు అందుతాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఓకే, అంటే మీరు 26 రోజులు కష్టపడి ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ని వెపన్స్ దొరికాయి? ఇంకా అది నాకు గుర్తులేదు, ఐడియా లేదు నాకు అది. అంటే మీరు ఆ సన్నివేశాన్ని సర్ప్రూస్ సినిమాలో తీసుకున్నారా? వాళ్ళు తీసుకున్నారని అనుకుంటాను, సేమ్ మోడల్ అది, కాకపోతే కొంత మార్చి ఉంటారు. ఎక్కడో ఎన్నో ఇప్పుడు ఎన్నో స్టేట్లకు ఎన్నో స్క్వాడ్లు ఉన్నాయి, ఎంతో ఉంటుంది. ఈవెన్ బాంబేలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, యవత్మల్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. మేము అనుకున్నాం ఇదే మోడస్ ఆపరాండి అదే కావచ్చు అని అనుకున్నాం. ఓకే, పర్కాల్లో మీకోసం కలవట్లలో స్వాగతం పలుకుతున్నప్పుడు ఎన్ని కలవట్లు మీకు? పర్కాల్లో నా పోస్టింగ్ అయింది సార్ చెప్పినట్టు వెళ్ళాను నేను, 6th December 7th December వెళ్ళాను నేను. అయితే మా వాళ్ళు నాకేం చేసినారంటే వరంగల్కే ఒక కమాండర్ జీవు, దాంట్లో ఆడవాళ్ళు లేబరు వీళ్ళు లేబర్ వేసి అలసి మా సీన్ అన్నట్టు
చెప్పిన వచ్చినారు. ఏంట్రా అంటే నువ్వు నీ కార్లో వస్తే చచ్చిపోతావు సార్, నీ గురించి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ జీబులో తీసుకుపోదామని వచ్చినానంటే నేను జీబులో వెళ్ళినాను. 32 కిలోమీటర్లు 31 కలవట్లు ఉన్నాయి, లెక్క పెట్టుకుంటూ వెళ్ళినాను. సో ఈ వీటిని మనం స్ట్రాటజీ నేను ఏమన్నానంటే ఇంకా పోలీస్ జీపు పెట్టుకోకపోతే మనం ఉద్యోగం చేసి వేస్ట్ కదరా, లేకపోతే 3 నెలల్లో వెళ్ళిపోదాం లేక నుంచి అన్నాను. సో ఫస్ట్ మేము మా టార్గెట్ ఏమంటే అంతకుముందు ఆ కోర్టు ఇన్సిడెంట్ ఎట్లా కోర్టు బిల్డింగ్ పేలినాక వీళ్ళు ఒక 2-3 ముగ్గురిని తీసుకొస్తే రాడికల్స్ ఒక 200-300 మందితో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వాడిని ఇడిపించుకొని వెళ్ళినారట. ఏమన్నాను వాడిని తెచ్చడం ఎందుకు, పెట్టడం ఎందుకు, మళ్ళీ ఇడవలు ఎందుకు, వాని ఉక్కిపోతే వాడే అయిపోతాడు. సో అట్లా ప్రయత్నం చేస్తుంటే ఒకరోజు మాకు తాడి చెట్ల నుంచి ఏదో ఫైరింగ్ వచ్చింది. దాన్ని చూస్తే మేము ఫైర్ చేసినాము, ఇదే స్త్రీను మేము కొంతమంది పోయినాము, స్పెషల్ పార్టీ వాళ్ళు ఎస్ఏ భాస్కర్ ఎవరెవరో ఉన్నారు. ఫస్ట్ వెళ్తే అక్కడ చెట్లలో ఎవరు లేరు, ఎవరు లేరు సార్ అన్నారు. మరి ఏమున్నాయంటే బట్టలు వేసున్నాయంటే ఓ వాడు సెకండ్ షోనో ఎక్కడికో పోతాడు మళ్ళీ వస్తాడు, అక్కడనే ఉన్నామని చలిలో ఉన్నాము, అది కూడా డిసెంబర్ నెలాఖరులో. తర్వాత వాడు వచ్చి ఏదో మన దగ్గర విప్పని కూడా దొరికింది, ఫైర్ చేసినాడు. ముందు మావాని చూసినట్టున్నాడు, కొంచెం వెన్నీళ్ళు రాత్రులుండే చేస్తే మళ్ళీ మావాళ్ళు చేస్తే వాడు చనిపోయినాడు. దాంతో పీస్ఫుల్ అయింది. ఫస్ట్ మా స్ట్రాటజీ ఏమంటే రోడ్ సైడ్ విలేజెస్ క్లియర్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ ల్యాండ్ మైన్స్ పెట్టడానికి ఎవరు దొరకడు వాళ్ళకు, వీడు స్ప్లింటర్ రోడ్ కానీ లేకపోతే మిలిటెంట్స్ కానీ వీళ్ళను క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రాటజీ. అందరూ యుద్ధ వీరులు ఉండరు. ఇప్పుడు దళం మొత్తం వచ్చినా దళ కమాండర్ గాడు ఇంకోటి దగ్గరనే ఏకేలు ఉంటాయి, మిగతా అంతా ఒట్టి గొట్టాలు ఆడోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వీళ్ళని ఒక్కరిని ఫస్ట్ ఫైర్ చేస్తే వాళ్ళందరూ పోతారు. అందుకే దళం ఫేస్ చేయాలంటే కొంచెం స్ట్రాటజీ ఉంటే చాలు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి, ఎక్కడి నుంచి వస్తారు ఎట్లా వస్తారు అనేది ఉంటే దళం కాదు ఏదంటే అది కొట్టవచ్చు. అది ఓన్లీ సివిల్ పోలీస్ వాళ్ళతోనే అవుతుంది. ఇప్పుడు అదే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అది మరీ కీకారణ్య బ్రహ్మారణ్యాలు కనుక పారామిలిటరీ పోతుంది, వాళ్ళేమో వాళ్ళని గుర్తుపట్టరు. సో దెన్ హౌ టు ఫైట్ విత్ ద సీన్ ఎనిమీ. ఓకే, బట్ దీస్ పీపుల్ ఆర్ అన్నోన్ ఎనిమీస్, అన్సీన్ ఎనిమీస్. కాబట్టి సివిల్ పోలీసులనే చాలామందిని భర్తీ చేసి డీల్ చేస్తే అక్కడ కూడా తగ్గవచ్చు. ఓకే, అంటే మీరు పరకాల్లో మొత్తం రోడ్డు లెఫ్ట్ రైట్ విలేజ్ అని క్లీన్ చేసుకోలేరా? చేసుకున్నాము. తర్వాత మిలిటెంట్స్, తర్వాత పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ క్లియర్గా ఉంచుకున్నాము. మళ్ళీ మనం పోతుంటే ఆ ఇంటీరియర్ విలేజెస్లో కూడా మొగలపల్లి అవి ఇవి చిట్టాల ఇవన్నీ ఉండే ఆ రోడ్లు క్లియర్ చేసుకున్నాం మిలిటెంట్స్ను వాళ్ళని వీళ్ళని పట్టేసి. తర్వాత ఓ దళం దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది. అప్పుడే అద్వానీ గారు వచ్చినారు, అద్వానీ గారు కూడా సర్ప్రైజ్ అన్నారు ఇంత పోలీస్ బందోబస్తు పెట్టినారంటే ఇంత ఎఫెక్టెడ్ ఏరియా అని అని అడిగినారు. 3 గంటలకు ఆయన మీటింగ్ పెడితే ఎవరు రాలేదు, టౌన్ బంద్ అయింది. ప్రతి చెట్టు ప్రతి గుట్టకు పోలీసు వాళ్ళు ఉంచాల్సి వచ్చింది. అప్పుడు ఎస్పీ గారు డిఐజీ గారు వచ్చి స్వయంగా చూసినారు. అప్పట్లో మీకు ఇద్దరు ఆఫీసర్లు బాగా సపోర్ట్ చేయడం, దాంతో చంద్రమౌళి గారు మరీ రెచ్చిపోయారు అనేది వార్త ఉందా? ఎందుకు సపోర్ట్ చేస్తారండి, పని చేయమని సపోర్ట్ చేస్తారు. నాకేమి ఇల్లు కట్టుకోమలేదు, నేను పిల్లలే కనుమని సపోర్ట్ చేయలేదు. నా పిల్లలను నేనే కట్టినాను కదా, ఓన్లీ ఈ పనినే సపోర్ట్. నేను అన్ని రోజులు వరంగల్లో ఎందుకు ఉంచినాను, వట్టేప్పుడు ఇప్పుడు నాకు వరంగల్ చూస్తే కూడా ఎందుకు చూస్తున్నావు అనే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళు పైరవి చేసుకునే పోస్టింగ్లు వస్తుంది. పోలీసుల్లో పీస్ఫుల్గా ఉంటుంది, డబ్బులు దొరుకుతుంటే వచ్చేవాళ్ళు వేరే, పనికి వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు. అది ఓకే. చంద్రమౌళి గారి దగ్గర ఎవరైనా వ్యక్తి వస్తే, అంటే అది నక్సలైట్ అవ్వచ్చు క్రిమినల్ అవ్వచ్చు, అతను ఎలిమినేట్ చేయాలి అని కానీ చంద్రమౌళి గారు కానీ భావిస్తే అతన్ని ఇంట్రాగేషన్ చేయకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తారన్నది ఒక ఆరోపణ. అట్లా ఏం చేయలేదు. నా దగ్గరకు వచ్చినారంటే వాడు అయితే బతికించమని వస్తాడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ చెప్పమని వస్తాడు, అంతే తప్పితే కొట్లాడేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడండి? క్రిమినల్స్ ఎవరైనా తీసుకొస్తే మీరు అతన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే మాత్రం అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చూపించకుండా? అంటే వాడు ఫిట్ ఫర్ ఎలిమినేషన్ ఏమో. అట్లాంటి వాడు నా దగ్గర రాడు, నేను తెచ్చుకుంటాను. అతను ఫిట్ అని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? వాడి నేరాలు ఘోరాలు, వాడి చరిత్ర నాకంటే ఎక్కువ పాపులారిటీ, హీరో అవుతాడు, అందరిని బెదిరిస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు, చంపుతాడు. కానీ చట్టం కోర్టు వాడు ఉంది కాబట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. కోర్టు బిల్డింగ్లు వేలి కోర్టు అడ్వకేట్లు అందరూ మైగ్రేట్ అయిపోతే కోర్టు ఉంది, కోర్టు ఉంది, చాలామందిని 100 మందిని కోర్టులో పెట్టినాము. మాకు కోర్టు మీద నమ్మకాలు ఉంటాయి, చట్టం మీద నమ్మకం ఉన్నాయి. జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, బాండ్ బౌండ్ ఓవర్ అయ్యి రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు,
కాకపోతే ఎవరికైతే కోర్టు మీద నమ్మకం లేదో, ఎవరికైతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదో, చట్టాన్ని రక్షించే పోలీసులను చంపాలనుకుంటాడో వాడిని ఎదురుకాల్పులు అంటాం కదండి. ఎదురుకాల్పులు ఎవరి కొరకు ఉన్నాయి? మా కొరకే కదా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కరెక్ట్ వారడా, ఎన్కౌంటర్ కరెక్ట్ వారడా? దీన్ని తెలుగులో అంటావు, దాన్ని ఇంగ్లీష్లో అంటావు. అంటే తెలుగులో ఎదురుకాల్పులు, ఎదురుకాల్పులు. వాడు కాలుస్తాడు మమ్మల్ని చంపడానికి. మా వాళ్ళు కూడా చాలామంది కాల్పుల్లో చనిపోయినారు కదండి. సో మేము చేసిన ఎదురుకాల్పులు వాళ్ళు చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు చవకపోవచ్చు, మా వాళ్ళు ఎక్కువ క్యాజువాలిటీస్ కూడా ఉండొచ్చు. అట్లా వాళ్ళకు మిలిటెన్సీ ముందు వచ్చింది, మాకు మిలిటెన్సీ తర్వాత వచ్చింది. మాకు ముందు వచ్చింది సెల్ఫ్ ప్రొటెక్షన్, మాకు కాల్పులు ముందు రాలేదు. ఓకే, మాకంటే ముందే వాళ్ళకి AK-47 వచ్చినాయి అని చెప్పినాను. మాకు 303లే ఉండేవి అప్పటికి. అది చంద్రమౌళి గారి తర్వాత మీద, అప్పుడు జరిగిన ఇష్యూస్ తర్వాత చంద్రమౌళి గారు పూర్తిగా టార్గెట్ అయిపోయారు. మీరు ఎన్ని టార్గెట్ల నుంచి, అంటే మీ మీద దాడి, ఎన్ని దాడుల నుంచి బయటపడ్డారు? యాక్చువల్గా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది నాది అనుకుంటాను, మా వాళ్ళు అది కూడా అబద్ధం అనుకుంటారు. నేను వాళ్ళకి ఎక్కువ ఎక్కడ నేను దొరికే పరిస్థితి లేదు. వరంగల్ టౌన్ డిఎస్పీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేసినారు. నేను హెడ్ క్వార్టర్కి పోతుంటే 2-3 కలవట్లు ఉంటే అది పిలిచినారు. పోలీస్ స్టేషన్ నాకు నాకంటే ముందు ఇదే సుధీర్ బాబు గారు ఉండేది. ఆయన ప్రైవేట్ హౌస్లో ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఉండేది. ఆయన ట్రాన్స్ఫర్ చేసి నాకు పోస్టింగ్ ఇచ్చినారు దొరగారు. నాకు ఆ ఇల్లు అంటాడు కిరాయి అడ్వకేట్ గారు, నా ఇల్లు వెళ్తే నీకు ఇస్తే అంటాడు. ఏం చేయాలా? నేను ఎప్పుడైతే ఇన్స్పెక్టర్గా ఉండి సుబేదారి పోలీస్ స్టేషన్ పేల్చినారో తర్వాత బాగా కట్టినారు. దాంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫీసు అక్కడి నుంచి ఇంటికి వస్తుంటే ఏదో సైకిల్ ముందు పారేసి బర్స్ట్ ఫైర్ కొడదాము, జవాన్లందరినీ చంపుదాము అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆత్మాహుతి దళాలు వచ్చినాయి, పేపర్ కటింగ్ కూడా చూపించినాను. దాంట్లో ఒకటి నాకు ఇన్ఫార్మర్ ఉండేది, నా లక్ అది. ఇప్పుడు మనం ఎన్ని చర్యలు తీసుకున్నా లక్ కూడా ఉండాలండి అని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. సో అప్పుడు అనుకునే వాళ్ళని మనం చేస్తామంటే ఎక్కడో మనలో లోపం ఉంది కనుక వాళ్ళకు దొరికిపోయినాం అన్నట్టుంది. అందుకే పూల్ ప్రూఫ్ ఉండేవాడిని. ఎన్నడు సినిమాలకు పోవడం, ఎక్కడ దేవాలయాలకు పోవడం, పిల్లలతో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ నేను పొక్కిపోయేది. ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా మీరు మిస్ అయ్యారు? నేను ముందు మా కానిస్టేబుల్ మోటార్ సైకిల్ పెట్టుమనేవాడిని, లేకపోతే వెనకాల పెట్టుమనేవాడిని. అజీబు ఇంటి దాకా పోరా, నేను ఇంటి వెనకాల వస్తాను అనేవాడిని. మంచి గన్మెన్ షూటర్ని పెట్టుకునేవాడిని, నడపమని వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు యాసిడ్ కూడా పోద్దామన్నారని తెలిసింది. లాస్ట్కు లోకల్ ఆడి మిలిటెంట్లు ఉన్న పెట్టుకొని అన్నీ లోకల్ తెలుసు, కానీ మా వాళ్ళు నమ్మకపోవచ్చు. జరిగిన ఈ లోకల్ ఫీల్డ్లో ఉంటాం కనుక అందరి నాకంటే ఎక్కువ మా జవాన్లకు తెలుస్తాయి. అంటే యాసిడ్ దాడి నుంచి మీరు బయటపడ్డారా? దాడి తెరగలేదు, నేను ఎవరికి టైం ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఇంతవరకు టార్గెట్ ఉన్న మీరు బయటకు ఓపెన్గా ఎలా తిరిగేవారండి? నేను తిరుగుతానని ఎవరన్నారు? ఇప్పుడు కూడా గన్మెన్ ఉన్నాడు, ఇప్పుడు కూడా నా బండిలో వస్తాను పోతాను. లేకపోతే అప్పుడు పరిస్థితుల్లో ఆఫీసు నుంచి హెడ్ క్వార్టర్ రావాలంటే ఏ విధంగా వచ్చేవారు? బయటికి డైరెక్ట్గా వచ్చేవారా, లేదంటే జీప్ ముందు పంపించి తర్వాత ఎక్కడం, చేయడం? అన్ని రకాల వాడిని. బస్సులు అయితే ఎన్నడూ ఎక్కలేదు నేను. బస్సులు కాదు, వరంగల్లో ఉన్నప్పుడు ఎవరింట్లోనన్నా పెళ్ళైనా శుభకార్యమైనా వాడు టిఫిన్ క్యారియర్ లేకపోతే మందు తాగితే మందు పెట్టి, సార్ ఇక్కడనే మీరు తినండి దయచేసి మా ఇంటికి రావద్దని దండం పెట్టిపోయేవాళ్ళు. వస్తే వాని ఇల్లు పేలుతుందని అట్లా ఉండే పరిస్థితి. కాకపోతే జనాలకు ప్రేమ, ఒక అభిమానం, ఒక ఆత్మాభిమానం. ఒకసారి నేను జైలుకి వెళ్ళాను, తర్వాత జైలుకి వెళ్తే వాళ్ళు సర్ప్రైజ్ అయినారు. జైల్లో చాలా ఇన్సిడెంట్లు అయినాయి. వాళ్ళు కూడ పలుకునే వాళ్ళు, సాయంత్రం 6 తర్వాత వాళ్ళు హాస్పిటల్కు తీసుకుపోమనే వాళ్ళు. ఆ జైలర్ పాపం ఆయన ఏం చేసినాడు, నాకు టెలిఫోన్ చేస్తే మీరు చెప్పండి వాళ్ళకు చంద్రమౌళి ఎస్కాట్గా వస్తున్నాడు అంటే వాడిని తుక్కు కొట్టినారు. తర్వాత అతను కూడా టార్గెట్ అయినాడు. ఆయన పేరేదో రెడ్డి ఉండే, వాడిని ఎందుకు పిలుస్తున్నావు, వానికి ఎందుకు చెప్పినావు, డిఎస్పీ గారికి చెప్పన్న జవాన్ల బిలువ అని. సాయంత్రం 6 అయితే వాళ్ళు ఎస్కేప్ కావచ్చు, జవాన్లను చంపవచ్చు, తుపాకులు ఎత్తుకుపోవచ్చు అని వాళ్ళ ఐడియా. ఇతనేం చేసేవాడు, నాకు చెప్పేవాడు, నేను వస్తున్నానని చెప్పమని నేను కబుర్ చేసేవాడిని. సో అట్లా గొడవలు అయినాయి. అంటే జైల్లో ఏ విధంగా జరిగేదండి అప్పుడు? ఏదో యాక్షన్ అయింది, కొట్టలేదు, చావలేదు, అప్పటికి చంపులు రాలేదు కావచ్చు. తర్వాత అరవింద్రరావు గారు ఏమో జైలుకి పోతే ఆయన మీద అల్లరి చేసినారు, చేతులకు పట్టీలు అవి ఇవి కట్టుకొని, ఇక చూడు మీ వాడు కొట్టిండు కొట్టిండు అని. సరెండర్ అయినాడు, లేకపోతే లోకల్ మిలిటెంట్లను మాకు పాపం భయము పుణ్యము అన్నీ ఉంటాయి కదండి. అందరినీ మమ్మల్ని ఎవడు చంపుతాడో వాడు చావాలి మా ఉద్దేశం కదా. పోలీస్ వానికి రక్షణ లేకపోతే ఇంకోటి ఎవరికి ఇస్తాడు? సార్ పరకాల డిఎస్పీకి వచ్చిన తర్వాత మీ యాక్షన్ కూడా మారింది. పోలీసులు గ్రేహౌండ్స్తో కాకుండా సెపరేట్గా సైన్యాలు పెట్టుకుంటూ
పౌర హక్కుల సంఘాలను టార్గెట్ చేసేవారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. చచ్చా ఇంకప్పటి పౌర హక్కుల సంఘాలు వరంగల్లో మా యాదగిరెడ్డి ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళిపోయినారు వాళ్ళు. బాలగోపాల్ గారు చనిపోయినారు, వరవర్రావు వాళ్ళు వీళ్ళంతా వరంగల్ వదిలేసినారు. వాళ్ళ సామ్రాజ్యం పోయింది, అక్కడ బేస్ పోయింది. తర్వాత హైదరాబాద్ అక్కడ ఇక్కడ వచ్చి తీరుకుంటారు. వాళ్ళు వరంగల్ వదిలిపెట్టినా మీరు మాత్రం వాళ్ళు వదిలిపెట్టకుండా ప్రైవేట్ సైన్యాలు పెట్టుకుంటూ ఎర్ర సైన్యం చేమల దండు. నాకు ఎట్లా ఉంటుందంటే నన్ను చంపేవాడే ఓడరాని వాని కొరకు ఎత్తుక్కోవాల్సిందే, నన్ను చంపకుండా చూసుకోవాల్సిందే. కానీ వీళ్ళు చాటుకున్న శత్రువుతో కొట్లాడేంత పరిధి నాది కాదు కదా. అది ఎస్ఐపి వాళ్ళు వీళ్ళు లేకపోతే ఇంకా ప్రైవేట్ సైన్యాలు అంటే వాళ్ళ దాంట్లో మాజీలు వచ్చి ప్రైవేట్ సైన్యంగా రెచ్చిపోయినారు. వాళ్ళ దాంట్లో కూడా చాలామందిని అరెస్ట్ చేయడం ఏదేదో జరిగింది, అదంతా ఎస్ఐపి వాళ్ళు చూసుకున్నారు. మేము ఇల్లీగల్ చేసింది అయితే ఎక్కడ ఎప్పుడు లేనే లేదు. వాళ్ళు చంపుకుంటే కూడా మర్డర్ కేసులు రిజిస్టర్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేసినారు, అన్నీ చేసినారు. కానీ గద్దర్పై కాల్పులు వెనక చంద్రమౌళి గారి హస్తం ఉందన్నది అది వాళ్ళు పుట్టించింది, పత్రికల వాళ్ళు పుట్టించిందే. నాకు తర్వాత తెలిసింది గద్దర్ మీద యాక్షన్ అయింది అని అంటే అయ్యో అనుకున్నాను. అరే నేను పరకాలనే ఉన్నాను. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ జరిగింది అక్కడి నుంచి, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అని. ఓకే, పరకాల్లో ఉన్నప్పుడు మీరు కొంతమందిని పిలిపించి మాట్లాడి తర్వాత ఎన్కౌంటర్లు చేసే విషయం కూడా ఉంది. అప్పుడు స్పీకర్ మధుసూదన్, ఇప్పుడు స్పీకర్ మధుసూదన్ గారికి రావడం కూడా జరిగిన విషయాలు కూడా ఉంటాయి. ఆయన రిప్రజెంట్ చేసేవాడు, లోకల్ రిప్రజెంటేటివ్ కదా. ఇన్సిడెంట్ ఏం జరిగిందండి? లేదు, ఆయన అన్నిట్లలో వచ్చేవాడు. పర్టికులర్ ఇన్సిడెంట్ అని ఏం లేదు. ప్రతి దాంట్లో వచ్చేవాళ్ళు లోకల్ లీడర్స్ కదా. ఆయన కాదు, ఇంకా ఎవరు, జంగారెడ్డి గారు వచ్చేవారు, ఇంకెవరు. తర్వాత నేను వచ్చినాక ఇంకో పెద్ద మనిషిని చంపేసినారు, అదంతా జరిగింది. ఆ కోర్టు బిల్డింగ్ పేల్చడమే మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. అక్కడ జరిగింది ఏమంటే దళకమండ్రో కొత్తను ఎన్కౌంటర్ అయింది అక్కడ, పెద్ద ఎన్కౌంటర్ అది. తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే కసి కొద్దీ జిల్లాలో చాలా చోట్ల బస్సులను కాల్చి ఓపికలేక గ్రెనేడ్స్ వేసి పేల్చినారు. కానీ పరకాల్లో మాత్రం పీస్ఫుల్ ఉండేది. పరకాలకు వచ్చి ఎవడు పేల్చలేదు, ఎవడు లేదు. పరకాల టు భూపాలపల్లి హాయిగా తిరిగినాయి బస్సులు. అదొకటి మేజర్ ఇన్సిడెంట్. తర్వాత ఏదో వాళ్ళ ప్రోద్బలంతో కొంతమంది స్ట్రైక్ చేస్తే పెద్ద లాఠీ ఛార్జీలు అవి ఇవి చేసినాము. వాళ్ళు కూడా ఆ రోజు నేను వస్తాను, నేను ఫైర్ చేద్దామని అనుకున్నారని తెలిసింది. కానీ నేను వెళ్ళడం కాలే. రేగొండ మండల ఆఫీస్ దగ్గర పెద్ద ఇన్సిడెంట్ అయింది, చాలామంది దెబ్బలు తిన్నారు. అదొక మేజర్ ఇన్సిడెంట్ అయింది ఆ రోజు. ఓకే, కానీ అప్పట్లో వాళ్ళ సపోర్ట్తో జరిగింది అది, అందరికీ తెలుసు. కానీ పరకాల్లో మీరు పనిచేసే టైంలో మీకు ఒక ఎస్పీ సపోర్ట్ చేయలేదని వార్తలకు వచ్చి అసలు ఏం జరిగిందండి? పరకాల్లో ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ మంచి ఫుల్ సపోర్ట్ చేసినాడు. పరకాల్ కాదు, వరంగల్లో. వరంగల్ వచ్చినాక సార్ ట్రాన్స్ఫర్ అయినాడు. తర్వాత మేజర్ మిలిటెంట్ ఇన్సిడెంట్స్ బాగా ఉండేది. ఈవెన్ ఒక సిఆర్పిఎఫ్ క్యాంపులో ఏమైందంటే అతను పోయిన పిల్లో టీ దాటానికి పోతే అతను ఏదో చేసినారని పెద్ద అన్ని పార్టీలు గొడవ చేసినారు. అన్ని పార్టీలు అంటే వాళ్ళ సిఆర్పిఎఫ్ క్యాంపు దగ్గర చేస్తారు. వాళ్ళేమో లోపలికి వస్తే ఫైర్ చేద్దామని లోపల వాళ్ళు కూర్చుంటారు, టీలు దాక్కుంటూ తుపాకులు పట్టుకొని వీళ్ళేమో రోడ్ అంతా జామ్ చేస్తారు. దాంట్లో పెద్ద బాగానే లాడ్ ఛార్జీలు అక్కడ దాకా పోయింది. దాని తర్వాత సిపిఎం వాళ్ళు ఒకటి చేసినారు, ఏదంటే ఫోర్ట్ వరంగల్ ఏరియాలో గుడిసెలు వేసినారు. రాత్రికి రాత్రి వాటర్ లైన్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చింది. కలెక్టర్ గారు డైనమిక్ ఉండేది అప్పుడు, ఒక ఆమె శాలిని మిశ్రా అని, ఆమె పిలిచి చెప్పింది ఆర్డిఓ వెళ్తే ఆర్డిఓని కిడ్నాప్ చేసినారు, చంద్రమౌళి దొరకడం లేదంటే నేను వెళ్ళి మీరు ఆర్డిఓని చేయడం తప్పు, ఫస్ట్ రిలీజ్ చేయండి, దెన్ ఐ విల్ అరెస్ట్ యూ అంటే ఓ ఆర్డిఓను బయటకు పంపించినారు. చిరంజీవులు గారు అని మొన్నటిదాకా ఉండే కదా. దాని తర్వాత వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వందలు వేల మంది వచ్చినారు. నేనేదో 10 మంది 20 మంది వస్తారు అనుకోండి. నా దగ్గర బండి లేదు, ఫోర్స్ లేదు. ఏ బస్సు వస్తే ఆ బస్సులో ఎక్కించి పంపించినాను. తెల్లారిసరికి అందరూ వచ్చినారు, మళ్ళీ బంద్ కాల్ ఇచ్చినారు. ఆ బంద్ కాల్లో వైలెన్స్, బంద్ కాల్లో బాగా వైలెన్స్ జరిగింది. నాకు పెద్ద సపోర్ట్ దొరకలేదు ఆఫీసర్స్ నుంచి. సో మా ఎస్ఐలకు చెప్పినాను రోడ్ల మీదకైతే రానియకండి, తరిమేసేయండి అని. అందులో ఒక ఎస్ఐ ఎక్కువనో కొట్టినాడని వాడు చచ్చిపోయినాడు అన్నారు. యాక్చువల్గా వాడు చచ్చిపోయింది గుండె జబ్బుతోని. తర్వాత పోస్ట్ మార్టం అయింది, సిపిఎం వాళ్ళు గడబడి చేసినారు, అన్నీ చేసినారు. మేము మీరే మెజిస్ట్రల్ ఎంక్వైరీ కూడా చేయించుకున్నారు వాళ్ళు, మేము పక్కకున్నాం. అదే రెండు స్పీకర్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీకు సపోర్ట్ చేయలేదని ఏం కాదు, అదొక రకం. కొంతమంది డైనమిక్ ఉంటారు, కొంతమంది న్యూట్రల్ ఉంటారు, కొంతమంది స్పాట్కి వచ్చిన ఎస్పీలు ఉన్నారు, మాకంటే తుపాకులు పట్టిన ఎస్పీలు ఉన్నారు, అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. మనం అందరినీ బ్లేమ్ చేయలేం కదండి, ఇట్ ఇస్ దేర్ నేచర్. ఓకే, కానీ నాకు వరంగల్ వచ్చినాక మంచి సక్సెస్లు వచ్చినాయి. తుపాకుల్లో చైన్ గన్లు కూడా దొరికినాయి. వరంగల్లో మీరు చేసిన సక్సెస్ ఏంటి, మీ అచీవ్మెంట్స్?
వరంగల్లో నాకు ఠాకూర్ గారు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే మాకు అప్పుడు ఒక మేజర్ అచీవ్మెంట్ ఏమంటే రెండు, ఒకటేమో ఒకడు పొలిటికల్ ఓడు దొరికినాడు, అక్కడ లీడర్ ఉండేది, అతను జనతా దళ ఏదో తిరిగినట్టున్నాడు. ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ అయినాక మరి ఆయన కారు ఆడుకున్నాడు, ఏమో బుగ్గ కార్లో తిరిగేది, ఆయనకు ప్రైవేట్ సైన్యం ఉండేది. ఆ సైన్యంలో కొన్ని దొరికితే తుపాకులు దొరికినాయి, ఇంకా తవ్విదిస్తే ఆయనకి దళంతో సంబంధాలు ఉండి స్టెన్ గన్లు దొరికినాయి. స్టెన్ గన్లు వాళ్ళు తయారు చేసేవాళ్ళు, స్టెన్ గన్లు పెన్ గన్లు అని అప్పుడు కొత్తగా వచ్చినాయి. సరే అక్కడితోనే ఆగిపోయింది ఇక, అది ఎక్కువ మేము బాటం పోలేదు. తర్వాత ఎస్ఐ పోలు ఏం చేస్తారో తెలియదు. తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే వరంగల్ సక్సెస్, అది ఎస్ఐబిలో ఉన్నప్పుడు పెద్దపెండల్లో ఎన్కౌంటర్ అయింది. దాంట్లో దానికి వాళ్ళు రివెంజ్ఫుల్గా ఒక డిఎస్పీని భార్యను చంపినారన్నాను కదా, దాంట్లో ఒకడు నర్సయ్య అనేట అతను అండర్గ్రౌండ్ ఉన్నాడు, ఫోర్ట్ వరంగల్లో ఉంటున్నాడని మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ వచ్చింది 10:00. నేను ఇద్దరు ముగ్గురు జవాన్లను తీసుకొని పోయినాను, జవాన్లను పంపించినాను దగ్గర ఇంటి ముందు. నేను ఇంట్లో ఎవరున్నారు చూడమని అంటే, వాడు అన్న నరసన్న అని మావాడు మారువేషంలో పోగానే వాడు వచ్చి పండ్ల పుల్లు వేసుకొని వచ్చిండు, ఎవలరా తమ్మి అనుకుంటూ వీని గుర్తుపట్టిండు. వాడు చేతిలో ఉన్న గ్రెనేడ్ తీసి వీని మీద వేసేసాడు, కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ ఫైర్ చేసిండు, వాడు చచ్చిపోయాడు. ఓకే, మేజర్ బ్రేక్. వాడు చచ్చిపోతున్నాడు, వాని జెండా మీద కప్పి, వానికి పార్టీ జెండా కప్పి, తర్వాత శివయాత్ర అప్పుడు చంద్రమౌళిని ఎప్పుడైనా చంపుతామని కంటిన్యూగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయారు. నేను ఈవెన్ నిజామాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో ట్రాఫిక్ డ్యూటీ చేసిన ఫస్ట్ రోజున జ్యోతిలో పెద్ద హెడ్డింగ్, ఫ్రంట్ లైన్లో ఆ మిలిటెంట్ దళం కమాండర్ గారు ఇచ్చినాడు, మిలిటరీ దళం కమాండర్ గాజుల సారయ్య అని పేరేమండే పార్టీలో, చంద్రమౌళిని ఎక్కడున్నా చంపుతామని అడిగినా చంపుతామని. అట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందు చూపర్లను వినేవాళ్లను అమాయకులను భయభ్రాంతులను చేయడానికి పాపులారిటీ పాటలు పేపర్ కట్టింగ్లు అందులో దాంట్లో ఉండే కొంత సింపథైజర్స్తోని హెడ్డింగ్లు వేయడం దాంతో భయపెట్టిస్తారు. అట్లా మీరు లొంగాలి, లేకపోతే మిమ్మల్ని మీ మీ స్నేహితులను ఎవరినో కొట్టేయడం చంపేయడం ఏదో చేస్తారు. తర్వాత థర్డ్ మీ మీద అటాక్ చేస్తారు, ఆ లైన్లో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్తోనే వస్తుంటాయి మాకు. సరే, వరంగల్ తర్వాత నిజామాబాద్ వెళ్ళాను. నిజామాబాద్ ఎన్ని ఎన్కౌంటర్లు చేశారు? ఎన్కౌంటర్లు నేను ఎందుకు చేస్తానండి, అవి ఇన్సిడెంట్ అయితే జిల్లాల్లో చేయించారు. ఎన్ని చేయించారు కూడా తప్పు ప్రశ్న, ఎన్ని అయినాయని చెప్పండి. ఆ జిల్లాలో నేను ఉన్నప్పుడు ఎన్ని అయినాయంటే అది చెప్పగలుగుతాం. ఎన్ని అయ్యా? ఒక 6-8 అయి ఉంటాయి అనుకుంటాను నేను. ఓకే, మంచి మిలిటెంట్లు పోయినారు. ఒకడైతే నన్ను చంపడానికి వచ్చినాడు, ఖచ్చితంగా తెలుసు. పొద్దున 4 గంటలకు పోతే మా వాళ్ళ మీద ఫైర్ చేసినాడు. పొద్దున 4 గంటల కాదు, మధ్యాహ్నం 10:30 రోడ్డు దగ్గర తిరుపతి కళ్యాణమండపం దగ్గర ఉన్నాడని తెలిస్తే మా వాళ్ళు పోయినారు. పోతే మధ్యాహ్నమే అయింది అది ఎన్కౌంటర్, అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. కానీ ఎంత కోఆపరేషన్ అంటే పాపం ఎవరు రాయకపోయేది అప్పుడు. నిజామాబాద్లో అప్పటికే కొన్ని దళాలు కనుమరుగయ్యాయి. అప్పుడు గతంలో పనిచేసిన ఎస్పీలు అందరూ కూడా దాన్ని వాష్అవుట్ చేశారు. కానీ ఇంకా ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉండేవారు? ఈ సీర్నపల్లి దళం ఒకటి పెద్దది ఉండేది. సీర్నపల్లి దళం చాలాసార్లు పోలీస్ మీద అటాక్ అయింది. తర్వాత అటు నిజాం సాగర్ ఏరియాలో ఒక దళం పుట్టేది, బాన్సవాడ దళం అని. సివి ఆనంద్ గారు మంచి ట్యాకిల్ చేసినారు. ఆయన వెళ్ళినాక అయ్యరా ఆయన పేరేముండే, నాకు వరంగల్ ఓఎస్డి, ఆయన బాగా అనుమానితుడు. సో ఆయన వచ్చినాడు, ఆయనతో ఎట్లు నన్ను రవిశంకర్ అయ్యంగారు, ఆయన ఠాకూర్ దగ్గర ట్రైనింగ్ అయినాయనే. సో మా ఎస్ఎల్సిఎల్ మంచిగా ఉండేది, మేము సీర్నపల్లి దళంను కొట్టగలిగినాం అప్పుడు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, సీర్నపల్లి బాగా ఇంటీరియర్ ఏరియా, 20 కిలోమీటర్లు పోవాలి, పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ నుంచి రైల్వే దళం ఉంది, రైల్వే లైన్లు చాలాసార్లు పేల్చినారట. సో మా వాళ్ళు అక్కడికి పోవాలంటే ఓన్లీ గూడ్స్ యార్డ్ గూడ్స్ రైల్లోనే పోవాలి, లేకపోతే ప్యాసింజర్ రైలు ఆ టైంలో ఉండకపోయేది. వాళ్ళు రైల్ స్టేషన్కు దగ్గరలో అంటే రాత్రిలో శబ్దం బాగా అయిన వస్తుంది ఇండ్ల మీద. సీర్నపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికీ మీరు నిజామాబాద్ రైల్లో పోతే పెద్ద అడ్వాన్స్ స్టేషన్ అది, మన ఫిదా సినిమా షూటింగ్ ఏంది అక్కనా. ఓకే ఓకే. సో వీళ్ళు దిగాలంటే రైలు ఆగాలి, రైలు ఆగి మళ్ళీ శబ్దం వస్తే వాళ్ళు పారిపోయేవాళ్ళు. టాక్టిక్స్ మిలిటెంట్స్. సో ఒకసారి మా వాళ్ళు అట్లా కాకుండా వేరే పద్ధతిలో పోయినాము. పోయేసరికి వేరే పద్ధతులు ఉంటే ఏ విధంగా పోయారు అంటే, రైళ్ళు పోలేదు, ల్యాండ్ నుంచి పోయి 20 కిలోమీటర్లు నడిచి అడవిలో నుంచి ఊరికి వచ్చినారు.
ఊర్లో నుంచి అడవికి పోలే. ఊర్లో పోతే ఊరి పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ సింపతైజరు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయేది. సో అక్కడ దళము అంతకుముందు రోజు వర్షం పడిందేమో ప్లాస్టిక్ కవర్లలో ప్లాస్టిక్ కవర్లు తొడుక్కొని ఇది కాళ్ళకు పెట్టేసుకొని కొంత మట్టి పోసుకొని నీళ్లు రాకుండా పండుకున్న సూచనలు కనిపించాయి. అక్కడ ఎన్కౌంటర్ అయితే ఇద్దరు ముగ్గురు మంచి దళాలు వాళ్ళే ఆపరేషన్ ఎలా తీసుకొచ్చారు మీరు ఫారెస్ట్ లోంచి వాళ్ళు రావడం పట్టుకున్నారా? పట్టుకున్నాడు ఎక్కడిది, మా వాళ్ళనే ముందు చూస్తారు వాళ్ళే పట్టుకుంటారని చెప్తున్నారు కదా. ఊరి వాళ్ళ దగ్గరికి ఊర్లో నుంచి దళం దగ్గర ఊర్లో నుంచి ఎవరన్నా పట్టుకొని లోపలికి తీసుకుపోతే దళం వెళ్ళిపోతుంది, మాకు దొరకదు. ఎవడన్నా మిలిటెంట్ తెలిసినోడు అఫెన్సులు ఉన్నాడు. మేమేం చేసినాము, ఫారెస్ట్ నుంచి ఊళ్ళోకి వచ్చినారు, ఇంకా రైలు ఎక్కలేదు. సో వాళ్ళు పండుకొని ఉన్నారు, ఒకడు సెంట్రీ ఉన్నాడు, వాడు కాల్చినాడు. అప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇద్దరు ముగ్గురు పోయినట్టున్నారు. వాళ్ళని తేవడం చాలా కష్టమైంది బాడీలు. ఎందుకు ఎట్లా తీసుకొస్తాం, కన్వీనియన్స్ లేదు కదా. ఇక చెట్లు కొట్టించేసి చెట్లకు వాళ్ళను మనం జంతువులను చచ్చిపోయిన జంతువులే కడతాం కదా, ఇట్లా కట్టి గూడ్సులు పారేసి హాస్పిటల్ కాడికి తీసుకొచ్చి అంబులెన్స్తోని పోస్ట్ మార్టం చేపించి ఇచ్చేసినాం. అట్లాంటి ఇన్సిడెంట్లు అయినాయి నిజామాబాద్లో, మంచి ఆయన. నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ దగ్గర సలీం అని ఒక దళం ఉండేది, ఆ దళంకి సంబంధించిన వ్యక్తుల్ని మీరేమైనా ఎదురుపట్టారు? లేదు, నాకు అది నా ఏరియా కాదు. నేను ఓన్లీ నిజామాబాద్ టౌన్ డిఎస్పీని చుట్టుపక్కల, అది అది అప్పుడు స్పెషల్ పార్టీలతో ఎన్కౌంటర్లో పోయినట్టుంది అది. ఇంకా నిజామాబాద్లో ఎన్ని ఎన్కౌంటర్లు అయి ఉంటాయండి? మాయా వాళ్ళే మీవి నాయి, అదే టౌన్ చుట్టుపక్కల టౌన్లో, టౌన్ నేను సేఫ్గా ఉంచాలి. టౌన్లోకి మిలిటెంట్లు కానీ ఆయుధాలు ధరించే ఒకటి రాకూడదు, ఎట్లాంటి అఫెన్సులు చేయకూడదు. అంతకుముందు చాలా ఇన్సిడెంట్లు అయినాయట నిజామాబాద్లో. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా బాజిరెడ్డి గోవర్ధన్ను కూడా ఒకసారి కాల్చినారు నోట్లో. అవును, అట్లాంటి టౌన్లో విచ్చలవిడిగా ఉండే అది కంట్రోల్ చేయమని నాకు చెప్పినారు. నా బాధ్యత అంతవరకే ఉండే, నేను దళాలు నా స్పెషల్ పార్టీలు పంపడం నా ఇన్ఛార్జ్ కాదు. అది నేను గ్రూప్ కమాండర్ను కూడా కాదు కదా, ఐ హావ్ ఓన్లీ ఏ డిఎస్పీ. ఓకే, నిజామాబాద్ తర్వాత? తర్వాత నేను వెళ్ళొచ్చే ముందు ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ చెక్ చేస్తుంటే ఆ మాకులు వచ్చేవరస్ దగ్గర సాయంత్రం కాల్ చేయలేనారు, మా వాళ్ళు చనిపోయినారు. అదొక మేజర్ సెట్ బ్యాక్ మాకు. మరి దానికి కౌంటర్ మీరు? నాకు ట్రాన్స్ఫర్ అయింది అప్పటికి, నాకు అది కాగానే నేను ట్రాన్స్ఫర్లో ఉన్నాను. అప్పటికి 3 ఇయర్స్ చేసినాను నేను. సో ఐ నీడ్ సమ్ రెస్ట్ అంటే ట్రాఫిక్లో చేసినారు. ట్రాఫిక్లో మీరు వచ్చిన తర్వాత మీకు ఒక వార్నింగ్ కూడా వచ్చిందని పేపర్లో వచ్చింది. నేను ట్రాఫిక్లో చేరిన రోజే మిలిటరీ ప్లటూన్ అని ఉంటుంది, ప్లటూన్ కమాండరు వరంగల్ అతను ఉండే, ఎక్కడ ఆదిలాబాద్ ఫారెస్ట్ నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినాడు. సో ఎక్కడున్నా ఎప్పుడున్నా చంపుతాము అని దాంతో గర్భిణీలు ఎక్కువ చేసినారు, స్టెన్లు ఇచ్చినారు వీళ్ళకు. తర్వాత అతను ఉన్నాడా ఏమైంది? ఇంకా నేను ట్రాఫిక్ బంజారాయిల్స్ వచ్చినాక వాళ్ళతో టచ్లో లేను ఇంకా నేను. తర్వాత నెక్స్ట్ పోస్ట్ బంజారాయిల్స్. బంజారాయిల్స్లో మా ఫ్రెండ్ దినేష్ రెడ్డి గారు. ఇంకా నేను ఉద్యోగం ఎందుకులే అనుకున్నాను, ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా పిల్లలందరూ మంచిగా బయటకు పోయి సెటిల్ అయిపోయినారు హ్యాపీగా. నేను ఎవరిని ఐపీఎస్లకు పోలీసులకు తెలియదు, ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి డ్యూటీలు ఉంటాయని. వాళ్ళు రోజు భయం భయం ఏమి ఉండేది పోలీస్ క్వార్టర్లో, వాళ్ళకి స్కూల్ బస్సు కూడా పోలీస్ బస్సే పెట్టినారు. సో వాళ్ళందరూ హ్యాపీగా బయట సెటిల్ అయినారు, గ్రీన్ కార్డ్స్ సిటిజన్స్. నాకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే, అక్కడ ఇంటర్వ్యూలో అడిగినారు, బీయింగ్ ఏ పోలీస్ మ్యాన్ యు హావ్ కిల్డ్ సో మెనీ పీపుల్ అన్నది. అది అంటే ఎస్ మేడం, అబద్ధం ఆడద్దు కదా, మళ్ళీ ఇండియాకి వచ్చినా కూడా కేసు పెడతారని భయం. ఎస్ బట్ దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్ అని చెప్పినాను, వెంబడే గ్రీన్ కార్డ్ ఇచ్చినారు. ఓకే, అది సార్ బంజారాహిల్స్ ఏసీపీగా అయిన తర్వాత మీ మీద సస్పెండ్ ఆర్డర్ రావడం, తర్వాత మీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఈ వ్యవహారం తర్వాత రిటైర్ అయ్యారు మీ డిపార్ట్మెంట్? నేను వెళ్ళిపోయినాను, 3 సంవత్సరాల ముందే వెళ్ళిపోయినాను. నాకు ఉద్యోగం అక్కర్లేదు అన్నాను. ఉద్యోగం ఎప్పుడు నేను పొట్టగూడి కొరకు కానీ దీని మీద ఏదో సంపాదించుకుందామని రాలేదు. ఆ ఇన్సిడెంట్స్ అయినా కమిట్మెంట్తోనే ఉద్యోగం చేసినాను, లేకపోతే వేరే వాళ్ళు అయితే అప్పుడు ఇట్లిస్టులు రాగానే వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా. మధ్యలో ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు డిటెక్టివ్గా మారారు, అంటే ఏ కంపెనీకి మీరు డిటెక్ట్ చేస్తారు, ఆ డిటెక్టివ్ జాబ్ అనేది ఏ విధంగా చేయబోతుంది? అంటే నేను తోటి కొంతమంది రిటైర్ అయిన పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా నాతో ఉన్నారు. దే ఆర్ గైడింగ్ మీ లాట్. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతుంది, ఆ ఫ్రాడ్ కేసులు మాకు ఇస్తారు. ఒకటి బాంబే పోలీస్ కమిషనర్ గారి ద్వారా వచ్చింది, ఎవరు హైదరాబాద్లో మంచి డిటెక్టివ్ అని మాకు తెలుసున్న అధికారిని అడిగితే ఆయన నన్ను అడిగినాడు, మనకంటే మంచి డిటెక్టివ్ ఉంటాడు సార్, మిగతా వాళ్ళందరూ సెక్యూరిటీ ఏజెన్సీ కమ్ డిటెక్టివ్లు పెట్టుకుంటారు, పోలీస్ వాళ్ళే నిజంగా చేస్తారని. మేము ఒక 6 నెలలు డాటా కష్టపడ్డాము, ఒక 3-4 లక్షల ట్రిప్ షీట్లు ఎగ్జామిన్ చేసినాము ఆన్లైన్లో. అది లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు.
దాంట్లో సక్సెస్ అయినాం. దే పేడ్ అస్ ఫీ ఇన్ ల్యాక్స్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పుష్పగిరి స్వామివారి మఠం ఉంది, మీకు ఐడియా ఉంటుంది. వారిది కృష్ణదేవరాయల నాటి 700 సంవత్సరాల క్రితం నాటి సంస్థానం. అది మంచి మంచి రాజులు జమీందారులు వాళ్ళకు భూములు ఇచ్చినారు. 1000 ఎకరాలు ఉన్నాయి రాయలసీమ పల్నాడు అక్కడ ఇక్కడ. సో నరసరావుపేట కానుకొని ఒక 1700 ఎకరాల భూమి 1792లో అప్పటి జమీందారు గారు ఇచ్చినారు దానపత్రిక అని, రాయలవారి అనుమతితో అని రాసి ఉంది. సో 1857లో స్వాతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినాక ఫస్ట్ రైల్వే లైన్ వచ్చింది, మాచర్ల టు గుంటూరు నంద్యాల మాచర్ల లైన్. ఆ రైల్వే స్టేషన్ వీళ్ళ ఏరియాలో వచ్చింది, అప్పుడు అంతా అడవి ఉంటుంది కదా. 1990లో అక్కడ ఎన్ఎస్ కెనాల్ క్యాంప్ వచ్చింది. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాగార్జునసాగర్ కెనాల్ టెయిల్ ఎండ్ క్యాంప్ అక్కడ దాకా పోయింది. సో ఆ క్యాంపు వీళ్ళ దాంట్లో వచ్చింది. తర్వాత ఊర్లు వచ్చినాయి, మా అన్ని వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. ఏది వచ్చినా కూడా ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉంది. రోడ్లు అయిపోయినాయి, బిల్డింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత స్వామివారి వద్ద నాకంటే ముందున్న వాళ్ళు, ఇది 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 1986లోనో ఎప్పుడో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళ ఫేవర్, ఈ ల్యాండ్స్ అన్నీ వీళ్ళే, ఏ ఈనామీ కాదు, ఏ ఎస్టేట్ యాక్ట్ కింద రాదు అని. దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే 2004లో 2002లో వీళ్ళు హైకోర్టులో పెట్టినారు. హైకోర్టులో వేరే వాళ్ళు కూడా పిల్లేసి దేవాలయం భూములు వేరే ట్రాన్స్ఫర్ చేయరాదు, అప్పుడు దేవాలయ భూములు దున్నేవాడికి ఇస్తాము అది ఇది అని అన్నప్పుడు వేరే వాళ్ళు చేసి ట్రాన్స్ఫర్ చేయరాదు అని ఒక ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు మా సారు హిందూ మత వ్యాప్తి గురించి ఉన్నారు, ఆధ్యాత్మికం బాగా చేస్తున్నారు అరవింద్రరావు గారు, ఈ మాట అలాంటికి అడ్వైజరు, ఈ ల్యాండ్ డిస్ప్యూట్లు చూడమని నాకు జీపీఐ ఇప్పించినారు. ఏది ఈ ల్యాండ్స్ అన్ని కోర్టు డీలింగ్స్ ఇవి అవి అక్కడ వాళ్ళతో మాట్లాడి చేయాలంటే, నరసరావుపేట పక్కకే లింగంగుంట్ల విలేజ్ అని ఉంది, 1784 ఎకరాలు ఉంది అక్కడ. వాళ్ళు కాంప్రమైజ్కి వస్తున్నారు. అక్కడ నాయకులు కూడా మంచి, శివప్రసాద్ గారు బాగా డైనమిక్ స్పీకర్ గారు చాలా హెల్ప్ చేస్తున్నాడు. దాంతో తొందరలోనే అది సమస్య పరిష్కారం కావచ్చు. అదొక ప్రయత్నంలో ఉన్నాను. నేను చాలా బిజీగా ఉంటాను ఇప్పుడు. అంటే ఆ నేను కూడా ఇప్పుడు ఆధ్యాత్మికం అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే 20 సంవత్సరాలు ఇదే మఠం దగ్గర బేగంపేట పోలీస్ క్వార్టర్స్లో ఉన్నాను నేను, 1994 నుంచి 2014-16 దాకా. ఎన్నడూ ఆ మఠానికి పోయినాను కాదు. ఇప్పుడు ప్రతిరోజు పోకుంటే వెళ్తలేదు. అందుకే సద్దర్శనము సత్సంగము అంటారు కదా, మంచి వాళ్ళతో స్నేహితం మంచి వాళ్ళతో ఉంటే మరి భగవంతుడి భక్తిలో పడ్డాను ఇప్పుడు. సార్, డిటెక్టివ్ ఏజెన్సీలో ఉండి మీరు కార్పొరేట్ కంపెనీలు ఒక కేసులే కాకుండా మీరు చెప్తున్న మఠానికి సంబంధించిన ల్యాండ్ కేసులు చూస్తున్నారు. మీ దగ్గరికి ఎవరైనా భార్య మీద అనుమానం ఉండి అటువంటి కేసులు కూడా వస్తుంటాయా? పెళ్లి చూపు అటువంటి ఫస్ట్లో వచ్చిన నేను తీసుకొని అన్నాను. ఓకే, అడుగుకోండి. మీ కార్పొరేట్ కంపెనీలు మాత్రం అది ప్రూవ్ చేస్తేనేమో అనుమానం ఎప్పుడు వస్తుంది? వాళ్ళది ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటేనే అనుమానం వస్తుంది. మనం ప్రూవ్ చేస్తేనేమో సంసారం ఇచ్చుల్లారమవుతుంది, లేకపోతేనేమో మనకు బాగుండదు. కనుక నేను అటువంటి తీసుకోవడం లేదు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? బీ టూ గుడ్ టు ద గుడ్ పీపుల్ అండ్ టూ బ్యాడ్ టు ద బ్యాడ్ పీపుల్. ఆఫీసర్లను బట్టి సిద్ధాంతాలు మారుతున్నాయి, ఇక్కడ ప్రిన్సిపల్స్ మారుతున్నాయి. పూర్వకాలంలో అక్బర్ తనదంటూ ఒక మతం పెట్టినాడు, దీన్ని లాయి అని. ఆయన పోగానే మతం పోయింది. ఒక తన వచ్చి ఫ్రెండ్లీ బాక్సెస్ అంటాడు, మేమున్నప్పటి నుంచి కూడా రిమెంబర్ గుడ్ మిషనరీ హాస్పిటల్ అంటాడు. ఎవరు డీజీ గారు ఉంటే ఆయనతో ఒకటి ప్రత్యేకత ఉండాలని అది చేస్తాడు. కానీ ఇది కామన్గా ఫీజిబులా కాదా, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా లేదా, పర్మనెంట్గా ఉంటుందా లేదా అని చూడరు. దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయన ఉన్న రోజులు అది ఉంటుంది. జవాన్లు వీళ్ళందరూ ఆ 700 ఆఫీసర్స్ ఉన్న రోజు సలాం కొడతారు, డిసిప్లిన్ ఉంటుంది. తర్వాత ఎవరు జాలవాలేపోతారు. ఎందుకండి ఆ కాన్సెప్ట్ చేంజ్ చేయకుండా అవుతుంటుంది? అంటే వీళ్ళకి ఒక కమిట్మెంట్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, తర్వాత జనం ఎట్లా మారుతున్నారని సర్వే చేసే ఒక డిపార్ట్మెంటు అట్లాంటిది ఉండాలి రోజు రోజు. ఓకే, జనం ప్రవర్తన, జనం కావాల్సింది ఏంటి, కాలానికి అనుగుణంగా మారాల. ఆ సర్వే రిపోర్ట్లు అవన్నీ రీసెర్చ్ రిపోర్ట్లు ఉండాలి. నాకు వ్యక్తిగతంగా నచ్చింది మీ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదంటారు? బలవంతంగా చేయమంటే వాడు పట్టుబడి పంగనామాలు పెడితే లోకూడదు, వాడు తుడుచుకుంటాడు. అందుకే కొన్ని కొన్ని ఆఫీసర్లకు ఎదిరించిన సంఘటనలు కూడా ఉంటే, ఒకసారి నేను ఎస్ఐబిలో ఉన్నప్పుడు నేను ఒక చోట ఎన్కౌంటర్ అయితే వీపన్స్ దొరికినాయి, ఏకేలా వీవన్నీ దొరికినాయి. ఇక అప్పుడు డీజీ గారు ఎందుకని, ఎన్టీ రామారావు గారు పోయి చంద్రబాబు గారు వచ్చే కొత్త టైం అది. సో అప్పుడు ఒక డీజీ గారు వాళ్ళు ఎస్ఐబికి వచ్చినారు.
వచ్చి వీపన్స్ చూసి పేలేటి అని అన్నారు. ఈ ఆఫీసర్లందరూ ఏం మాట్లాడలేదు, నాకు నవ్వు వచ్చింది, ఇదేంది ఈ అమ్మాయి ఏకే 47 చూసి పేలేటి అంటారు. తర్వాత పెద్దపల్లి దగ్గర పుత్కపల్లి పోలీస్ స్టేషన్ ఒకటి అటాక్ అయింది, వాళ్ళు వీపన్స్ ఎత్తుకపోయినారు. తర్వాత మీటింగ్ అవుతుంటే నేను మెల్లగా నా ఆఫీసర్ చెవులో అన్నాను, సార్ అవి పేలేటి అంటే పిచ్చోని బా ఎదబా నీకు ఆయన తెలియదు ఆ పోలీస్ స్టేషన్లో పేలేటి తెలివా అంటే, మరి ఇదే ప్రశ్న ఆ రోజు డీజీ గారిని ఎందుకు అడగలేదు సార్, ఏకేళ్ళు దొరికితే పేలుతాయి అని అన్నప్పుడు ఆ ధైర్యం ఎక్కడ పోయింది. అట్లాంటి క్వశ్చన్ చేసేది కొంచెం గట్స్ రావాలి వీళ్ళకి ఎవరికైనా, అంటే ఆఫీసర్ తప్పు చేస్తున్నాడంటే కాదు సార్ అది ఇంప్లిమెంటేబుల్ కాదు అని చెప్పే నైతిక స్థైర్యం వస్తే డిపార్ట్మెంట్ బాగుపడుతుంది అని అనుకుంటాను నేను. సార్ మొత్తం మీ సర్వీస్లో మీకు సపోర్ట్ అంటే మీరు ముళ్ళులు ముళ్ళుగా ముళ్ళుతోనే తీయాలనే కాన్సెప్ట్ మీది, ఆ విధంగా సపోర్ట్ చేసిన డీజీలు ఆఫీసర్లు ఎవరు, ఆ తప్పు కాదు అనేది మీకు చెప్పే మిమ్మల్ని డిమోల్ చేసే ఆఫీసర్ ఎవరున్నారు? తప్పు చేస్తే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చినారు. ఫస్ట్ వాళ్ళు అనలైజ్ చేసినారు వీళ్ళు తప్పు చేసినాడా పొరపాటు చేసినాడా అనే, దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. పొరపాటు అంటే తెలియక ఇంటెన్షనల్గా చేసింది పొరపాటు, తెలిసి చేసేది తప్పు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి, నాకు పనిష్మెంట్లు లేవు ఇంతవరకు, ఏదో కావాలని ఇచ్చినాయి అవి ఇవి తప్పితే. పొరపాట్లు జరుగుంటాయి, నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని, అందులో విలేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. అట్లా చేసిన వాళ్ళు హెచ్ఏ దొరగారు, ఆయన డీజీ ఉన్న రోజులు కూడా కానిస్టేబుల్తో కూడా మాట్లాడేవాడు ఫీల్డ్లో ఉన్నప్పుడు, అందరినీ పనిష్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఎవడు పనిష్మెంటో పనిష్మెంట్లు వేరే ఉండేవి, ఎంకరేజ్మెంట్ ఎంత ఉండేదో పనిష్మెంట్లు అట్లే ఉండేది. ఆఫీసర్లను కూడా పని చేసేవాడు ఆయన, అంటే పడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకే డిపార్ట్మెంట్లో. ఆయన మాత్రం నేను చూసిన దాంట్లో భాస్కర్ రావు గారు కానీ, మనకు బయట సంగతి ఎట్లా ఉన్నా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక డీజీగానే ఉండాలి, ఒక డిఐజీగా ఉండాలి, ఒక ఎస్పీగానే ఉండాలి. అట్లాంటి వాళ్ళని నేను అభిమానిస్తాను గౌరవిస్తాను ఎప్పటికీ. ఓకే, ఫైనల్గా క్వశ్చన్ అండి, ఒక బ్రాహ్మణుడిగా ఉన్న మీరు, మీరు చెప్తారు మీ నాన్నగారు వేద పండితులు మంచి మడిగా ఉన్న వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఇలాగ తుపాకీ పట్టుకొని రక్తం కళ్ళ చూస్తూ చాలామంది ప్రాణాలు తీసిన, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చేసిన మీరు, ఒకసారి ఈ సంఘటన జరుగుతున్నప్పుడు వెనక నాకు ఒక కుటుంబం ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించారా, లేదా నేనేంటి నేను ఎందుకు చేస్తున్నాను అసలు నా పరిస్థితి ఏంటి అవుతుందని ఆ ఫీలింగ్ని ఎప్పుడు వచ్చింది? నేను డిపార్ట్మెంట్లోకి రాకముందు 2 సార్లు సంధ్య వాచేవాడిని, హనుమంతునికి 45 సార్లు ప్రదక్షిణ చేసేవాడిని, రాజేశ్వర స్వామికి 11 ప్రదక్షిణాలు చేసేవాడిని. తర్వాత ఎట్లయిపోయినానంటే నా జవాన్లు చచ్చిపోయి నెత్తుల బుల్లెట్ ఉంటే రాత్రి అంతా మార్చిరీలో, అంటే డాక్టర్ రూమ్లో కాదు శవం ఉన్న చోట ఉండి కూడా వాడు తలకాయల బుల్లెట్ ఉంది అంటే చేతితో తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు. అదంతా ఏం లేదు, ఇదంతా ప్రారంభం భగవంతుని రాత అని మాత్రం నమ్ముతాను. ముళ్ళుని ముళ్ళుతో తీయాలనే కాన్సెప్ట్తో వచ్చిన చంద్రమౌళి గారు దాదాపు వరంగల్లో కాదు నార్త్ తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పార్టీ వాషౌట్ అవ్వడానికి ఒక కారకుడయ్యారు. అంటే అతను చెప్తుంది తనపై దాడి చేసినా కాకుండా తన సిబ్బందిపై దాడి చేస్తే తను రియాక్ట్ అవుతానది అతని వర్క్లో తెలుస్తుంది. ఒక కానిస్టేబుల్ కానీ అతని సహచరులు చనిపోయిన తర్వాత ఆ ఇన్స్టెంట్తో కసి పెరిగి పూర్తిగా మావోయిస్ట్ పార్టీ వాషౌట్కి తన వంతు కృషి చేశానని చెప్తున్నారు. అయితే అనుకోని సంఘటనల వల్ల దినేష్ రెడ్డి గారు లాంటి ఆఫీసర్ ఏదైనప్పుడు జరిగిన అవమానాలు భరించిన చంద్రమౌళి గారు భరించలే, ఎదురు తిరిగి కొట్లాడినాను, కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని అంటే అక్కడతో ఆగిపోకుండా కోర్టుకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ముందు పెట్టి తర్వాత ఆగారు. ఇప్పుడు ప్రశాంతంగా డిటెక్టివ్గా ఉంటూ తిరిగి మరొకసారి అతను ఏ కుటుంబం నుంచి వచ్చారో ఆ కుటుంబంలో జరిగిన పూజలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా గుర్రానికి గాడిదకి తేడా చూసి నిందితుడికి ప్రియాదాడి పట్ల ఖచ్చితంగా తేడా చూస్తూ మాట్లాడాలనేది అతని యొక్క యాక్షన్లు అర్థమవుతుంది. ఇది ఈ వారం చంద్రమౌళి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.